సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసిమేలునా ఇతరులక్షర రమ్యదనాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుగు నన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్. నన్నయ్య భట్టారకపీఠం 83వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ 2వ రోజు కార్యక్రమం. నిన్న ఉగాది రోజున కార్యక్రమం అంతా చాలా వైభవంగా జరిగింది. ఈ రోజున అంతకంటే వైభవంగా జరగబోతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ కూడా స్వాగతాంజలి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మనందరికీ ప్రత్యేకంగా తణుకు పట్టణవాసులకి చిరపరిచితులు. దూరదర్శన్ ద్వారా అనేక ఛానల్స్లో వారి కార్యక్రమాలను మనం వింటున్నటువంటి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రసంగం ఈ రోజున మనం వినబోతున్నాం. వారు ఉదయం రఘువంశ కావ్యం గురించి చెప్తున్నారు. నేను ఉదయం వెళ్ళలేదు, నాకు మా మిత్రులు కాకరపర్రు పండితులు ఒకరు ఫోన్ చేసి చెప్పారు, ఏమంటే మీరు రఘువంశ కావ్యం వింటున్నారా, గరికపాటి నరసింహారావు గారిది. నేను పెద్దవాళ్ళందరి దగ్గర విన్నాను, ఎలాగంటే వేద సూర్యనారాయణ శర్మ గారు, వేద సూర్య గారు లాంటి వారి దగ్గర నేను చదివాను. కానీ ఒక కొత్త పద్ధతిలో, ఒక కొత్త కోణంలో రఘువంశ కావ్యం అని చెప్తున్నారు, అది మీరు వినండి అని చెప్పి చెప్పారు. అంచేత ఇంతకంటే గొప్ప విషయం ఏముంది. ఇక వారి అవధానాల గురించి, సాగరఘోష కావ్యం గురించి నేను వేరే చెప్పక్కర్లేదు. అంతటి గొప్ప కవి, పండితుడు, సహస్రావధాని, మహాసహస్రావధాని అయినటువంటి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి ప్రసంగం వినడం మనందరికీ చాలా అదృష్టం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షం వహించవలసిందిగా నన్నయ్య భట్టారక పీఠం అధ్యక్షులు డాక్టర్ జిఎస్వి ప్రసాద్ గారిని సగౌరవంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ జిఎస్వి ప్రసాద్. వేళ యువకులకు ఉత్సాహంగా ఉండేటువంటి విధంగా ఆయన ఏ విషయాన్నైనా చెప్పగల సర్వసమర్థులు. మహాభారతం మన అంతా వింటున్నాం. ఈ రోజున ఒక గొప్ప విషయాన్ని అందించబోతున్నారు, నవరసభరితం నా తెలుగు పద్యం అని. అంటే నన్నయ్య దగ్గర నుంచి ఈనాటి వరకు అనేక కావ్యాలు ఉన్నాయి. ఆ కావ్యాల్లో ఉండేటువంటి నవరసాలు మనకి తెలుసు కదా, ఆ నవరసాల్లో, ఆ కావ్యాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ఈ రోజున వివరించబోతున్నారు. అది ఎంతో కృషి సాధన ఉంటే కానీ అటువంటి చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయాన్ని, అటువంటి అంశాన్ని ఎంచుకుని ఈ రోజున ప్రసంగించబోతున్నటువంటి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని మీ అందరి యొక్క కరతాళ ధ్వజ మధ్య వేదిక మీకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారికి నన్నయ్య భట్టారక పీఠం పూర్వ అధ్యక్షులు శ్రీ మల్లిన రామచంద్రరావు గారిని వచ్చి వారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మల్లిన రామచంద్రరావు గారు, వారు ఆ దినచర్య పుస్తకం చూస్తే అసలు మనకి ఖాళీ ఉండదు ఏ రోజున కూడా. నాకు మల్లిన కృష్ణరావు అన్నారు, మీకు భలే దొరికారండి, అసలు దొరకడం కష్టం అని. మా తంగిరాల పాలగోపాలకృష్ణ గారు గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసం కావాలి అనగాని వారు నేను కోరగానే తప్పనిసరిగా 1వ తారీఖు ఖాళీగా ఉంది, నేను వస్తానని చెప్పేసిన్నారు. విషయం పలానిది అని కూడా వారు తెలియజేశారు. చాలా ఆనందం అయింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ తంగిరాల పాలగోపాలకృష్ణ గారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారిని వేదికకు రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. తంగిరాల పాలగోపాలకృష్ణ గారు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నారో అక్కడ అందరూ కూడా చదువుతున్నటువంటి పుస్తకం సాగరఘోష. ఈవేళ అధ్యక్షులు చెప్పవలసిన మాటను ఒక మాట చెప్తున్నాను. సాగరఘోష కావ్యంలో ఇది అదేం లేదు, అన్ని విషయాలు కూడా చెప్పాడు. నేను రామచంద్రరావు గారు కాకినాడలో ఒక సభ జరిగితే వారు అందులో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా చదివారు. మేము వెళ్ళాం ఆ కార్యక్రమానికి. అందులో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల గురించి అద్భుతమైన ఒక పద్యం రాశారు. చాలా ఉన్నాయి అందులో పద్యాలు. నేను ఈవేళ ప్రార్థన చేయబోయేటటువంటి తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేయచ్చు మంచి సంగీత విద్వాంసులు, ఇక మీరు చక్కగా అందులో పద్యం చదివితే ఆనందిస్తారు, మాకు ఆనందంగా ఉంటుంది, వారు చదవమని కోరాం. అధ్యక్షులు వారిని వేదిక మీకు ఆహ్వానిస్తారు. శ్రీ
గుత్తిన సుబ్రహ్మణ్యం గారు. ఆర్యావర్తమునందు వేదనిధి అయి అద్వైత వేదాంతియై భార్యాపుత్రులటంచు బంధముల నొప్పంబోక చిద్రూప సౌందర్యం బంతయు పంచిపెట్టిన శివానందబ్దమౌ శంకరాచార్య స్వామికి వందనం విడుదు వాచ కర్మణ చేతస వాచ కర్మణ చేతస. మాతృదేవోభవ కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమో అనురాగమిచ్చి. అమ్మా కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమో అనురాగమిచ్చి దుష్కాలపు వాత పడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమో అనురాగమిచ్చి దుష్కాలపు వాత పడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి కావ్యాల సుగంధ మద్ది రసకారమున మెడలోన వైచి కావ్యాల సుగంధ మద్ది రసకారమున మెడలోన వైచి ఉయ్యాలలను పినావు గదా ఉయ్యాలలను పినావు గదా అమ్మరో అమ్మరో ఎట్లు రుణమ్ముని గెదన్ అమ్మరో ఎట్లు రుణమ్ముని గెదన్. జయనామ సంవత్సరమే కాదు ఇంకెన్ని సంవత్సరాల ఉగాదులైనా భారతీయ సంస్కృతి ప్రకారం మనిషికి అందించేది ఒకే సందేశం. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు. శిశిరంలో ఆకురల్నీ రాలిపోయినాయి అని బాధపడక్కర్లేదు. వసంతంలో మళ్ళీ అంతకు రెట్టింపు ఆకులతో చెట్టు చిగురుస్తోంది. ఇది ఈ తరం అందుకోవలసిన సందేశం. భారతీయ సంస్కృతి ఏది పోతుంది అని చెప్పదు, పోయిన ప్రతీదీ మళ్ళీ వస్తుంది అని ఒక ఆశావాదాన్ని నెలకొల్పుతుంది. అది జనవరి 1కి 1 ఉగాదికి తేడా. అది డిసెంబర్కి 1 ఏ భేదం లేదు. అప్పుడు చలే, ఇప్పుడు చలే, అప్పుడు వణికి, ఇప్పుడు వణికి. డిసెంబర్ నెలలో ఏ ఋతువు ఉందో జనవరి నెలలో అదే ఋతువు ఉంటుంది. ఇందులో ఏ తేదీలు ఉంటాయో అందులో ఆ తేదీలే ఉంటాయి. ఏమీ మార్పు లేదు. కనీసం పైగా అర్ధరాత్రి 12 సంవత్సరం మారిందంటారు. అర్ధరాత్రి 12 మనిషి పడుకున్నవాడు పక్కకు కూడా జరగడు, మారే ప్రశ్న లేదు. అంచేత జనవరి 1 జరపడం సంవత్సరాది కాదు, ఉగాదే నిజమైన సంవత్సరాది. సంవత్సరం మారింది అంటే ఏమైనా మారాలగా? మనకి ఉగాది ప్రారంభం సూర్యోదయంతో మొదలవుతుంది, రాత్రి 12 కాదు. సూర్యోదయం అంటే చీకటి నుంచి వెలుగులోకి చేసే ప్రయాణం. రాత్రంతా చీకటి, పొద్దున్నే వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం. మార్పు. శిశిరం ఆకులన్నీ రాలిపోయిన కాలం, వసంతం అన్నీ చిగురించే కాలం, అదొక మార్పు. శిశిర ఋతువు నుంచి వసంత ఋతువు ఒక మార్పు. ఫాల్గుణ మాసం నుంచి చైత్ర మాసం ఒక మార్పు. అమావాస్య నుంచి మళ్ళీ శుక్లపక్షం దినదినాభివృద్ధి మరొక మార్పు. ఇవన్నీ జీవితానికి సందేశాలు. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరస రమ్య శిరస్సున పైకి లేచు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరస రమ్య శిరస్సున పైకి లేచు పాల్మాలిన లోకమందు అవమానమొకండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నీడ్చెదేల పాల్మాలిన లోకమందు అవమానమొకండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నీడ్చెదేల నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది ప్రహేళికలం పగిలింపరమ్మికన్. ఇది మన ఉగాది మనకు అందిస్తున్న సందేశం. ప్రహేళిక అంటే పజిల్, ఒక గజిబిజి గడినుడి లాంటి ప్రహేళిక లాంటి జీవితాన్ని పగిలించడం కోసం ఉగాది నీకు సందేశం ఇస్తోంది మిత్రమా.
ప్రతి ఆకు రాలిపోయింది మళ్ళీ చిగురుస్తుంది. అందుకే మన సంప్రదాయంలో తాతగారు పరమపదించిన సంవత్సరంలో మనవడు పుడితే ఆ మనవడికి ఆ తాతగారు పేరెడత. ఈ మనవడు మళ్ళీ తాతగారి యొక్క రూపం, తాతగారు పోయారు అనుకోకూడదు. అంటే ఆ మామగారు ఒప్పుకోదు, ఆయన మళ్ళీ పుట్టారు, వాడిని ఏమి అనకుండా ఉంటుంది. పైగా ఆ మనవడిని ఏమన్నా అంటే మామగారి పాపం వస్తుంది. ఎందుకంటే పైగా ఒక సంప్రదాయం ఉంది, కొన్ని కుటుంబాల్లో చూశాను, ఆ మనవడిని పెనిమిటి అంటారు. ఆయన పేరు పెట్టినందుకు మనవడు అన్నారు, మా పెనిమిటి మా పెనిమిటి మా పెనిమిటి ఏమయ్యాడంటే బడికెళ్ళేడంటారు. పెనిమిటి బడికెళ్ళడం ఏమిటి, ఈవిడికే 90 ఏళ్ళు ఉంటాయి. అంత అభిమానం అండి, అంత అభిమానం. ఆ సంప్రదాయంలో ఉండే గొప్పదనం, ఆయన మళ్ళీ పుట్టాడు ఆయన అంతే. మామగారు పరమపదించినప్పుడు మనవరాలు పుడితే ఖచ్చితంగా మామగారి పేరు ఆ మనవరాల పేరులో కలపాల్సింది. ఊరికే ఏదో రికార్డు కోసం కలపడం కాదు, ఆ పేరుతోనే పిలవాలి. మిగిలినవన్నీ కలుపుకోవచ్చు కావాలంటే, అసలు ఆ పేరుతో పిలిస్తేనే కదా ఆ స్ఫూర్తి. అంత గొప్ప సంప్రదాయం మనది. అందుకని మా పోయిందనుకు నువ్వు అనుకుంటున్న ప్రతీది వస్తుంది, నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంగ్లీష్ సంప్రదాయంలో ఆలోచించండి, 2014 ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాదు. ఏం జరిగినా 2014 అయితే మళ్ళీ రాదు. ప్రతీదీ మళ్ళీ వస్తుంది అనే ఆశావాదాన నెలకొల్పే మన సంస్కృతి గొప్పదా. ఏదీ రాదు, అన్నీ పోయినట్టే ఉండగానే అనుభవించేయి అని తొందరపెట్టి అనుభవింపజేసి ఆంగ్లేయ సంస్కృతి గొప్పదా. ఆలోచింతురుగాక మేరలు. అందుకే ఉగాది జరుపుకుంటే సంవత్సరాది జరుపుకున్నట్టు, జనవరి 1 జరిపితే సంవత్సరకం పెట్టినట్టు, అంత తేడా ఉంది. ఎందుకంటే సంవత్సరకాలం మళ్ళీ రావాలని కోరుకోం. తద్దినం ఓసారి పెట్టడమే కట్టడం, మళ్ళీ ఎవడు పెడతాడు, అది మళ్ళీ రావాలని కోరుకోం. అదే పెళ్లి రోజులు పుట్టినరోజులు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాం. ఉగాది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుతాయిగా. మన సంప్రదాయంలో గొప్పతనం ఈ ఋతువులు ఉన్నాయి కదండి, వసంతం, గ్రీష్మం, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇందులో మూడు మాటలకి వసంతం, వర్షం, శరత్తు, ఈ మూడింటికి సంవత్సరం అనే అర్థం ఉంది, గమనించండి. వసంతం అంటే వర్షం, సంవత్సరం, ఆయనకి 60 వసంతాలు నిండే అంటారు. వర్షం అంటే కూడా సంవత్సరం అర్థం ఉంది. అతను షోడశ వర్షప్రాయుడు అంటారు 16 ఏళ్ళ అబ్బాయిని, షోడశ వర్షప్రాయుడు. వార్షికం, వార్షికం అంటే సంవత్సరమేగా, వార్షిక ఉత్సవం సంవత్సరమేగా. శరత్తు, జీవం తుశరదాంశతం, శరత్తు అంటే సంవత్సరం. ఆలోచన చేయండి దయచేసి, ఈ మూడింటికే సంవత్సరం అనే పేరు ఎందుకు వచ్చిందండి? గ్రీష్మం, శిశిరం, హేమంతం వాటికి రాలా, అవి కేవలం ఋతువులుగా మిగిలాయి. ఈ మూడింటికి సంవత్సరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనిషి ఈ మూడు ఏడాదంతా ఉంటే బాగుండు అనుకుంటాడు, అందుకని వాటికి సంవత్సరం అనే పేరు వచ్చింది. వసంతం ఏడాదంతా ఉండాలి, వెన్నెల ఏడాదంతా ఉండాలి, శరదృతు వర్షాలు నెలకి 3 వానలు కురుస్తూ ఉండాలి, ఏడాదంతా నెలకి 3 వానలు కురవాలి అని కోరుకుంటాడు. వర్షాన్ని, శరత్తుని, వెన్నెలని, వసంతాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాడు, ఏడాదంతా ఉండాలనుకుంటాడు. కాబట్టి ఆ మూడింటికి ఏడాది అనే అర్థం వచ్చింది. భాష అంత గొప్పది తెలుగు భాష, భాషను బట్టి మనకు సంస్కృతి అంతా అర్థమవుతుంది. అటువంటి ఉగాదికి, జయనామ ఉగాదికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగానే నిజంగానే నిన్న పొద్దున్న 6:30 వచ్చిన నవజీవన వేదం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యక్రమంలో నేను చెప్పాను స్పష్టంగానే, ఉగాది సందర్భంగా విజయలో విభజన జరిగింది, జయంలో పెడుతున్నాము, కంగారు పడకండి. ఒక రాష్ట్రం జయం, రెండో రాష్ట్రం విజయం, ఇద్దరూ సామరస్యంగా అభివృద్ధి సాధించాల్సిందే. ఇక ముందు అక్కడ చిచ్చుపెట్టిన కిరాతకులు, ఇక్కడ చిచ్చుపెట్టి పదవులు పొందుదామని చూస్తున్న కిరాతకులు నెగ్గగుందురుగాక. రెండింటినీ సామరస్యంగా పరిపాలించే రాజకీయవాదులు నెగ్గుదురుగాక. ఎవరు ఎవరెవరి ప్రయోజనాల కోసం ఎంతెంత చిచ్చు పెట్టారో మీకు తెలుసు. వాళ్ళు నెగ్గడానికి వీల్లేదు, మనం పంతం పట్టి ఓడించాలి. రెండు రాష్ట్రాలని సమానంగా పరిపాలించగలిగినటువంటి వ్యక్తుల్నే మనం ఎన్నుకోవాలి. అప్పుడు జయం, విజయం, వైకుంఠం, ద్వారపాలకులు జయ విజయులే. అంచేత జరిగింది ఏ పరిణామమైనా మంచి సమయంలో జరిగింది, శుభప్రదమైన సంవత్సరంలో జరిగింది, అది శుభమే చేకూర్చాలని మనం ఆశిద్దాం. పైగా ఏది విడిపోయిందండి, అంత బాధపడిపోతున్నాం. విడది జగానవునే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధమిప్పుడు. తెలంగాణ వాళ్ళందరూ నన్నయ్య గారు భారతం చదవడం మానేస్తారా, మనం వద్దంటావా? ఎన్ని కలిసే ఉన్నాయి మనకి, మనసులు కలవడం ముఖ్యం కానీ ఊరికే గోడలు కలవడం కాదు కదా. విడదీయగానవునే వేయేండ్ల పద్య సుగంధము నన్నయ్య బంధమిప్పుడు. పంచియగనవునే పశుల కాపరికైన పాట నేర్పిన మన భాగవతము. పోతున్న వరంగల్ దగ్గర పుట్టాడు కదా అని మా భాగవతం మీరు చదవడానికి వీల్లేదని వాళ్ళు అంటారా? మనం ఇక్కడ ఈ వేదిక మీద ఎన్నిసార్లు పోతున్న భాగవతం పాడుకోలేదు. పంచీయగనవునే పశుల కాపరికైన పాట నేర్పిన మన భాగవతము.
పగులగొట్టగనవునే భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తిడాలు పగులగొట్టగనవునే భండనమ్మున భద్రకాళిక రుద్రమ్మ కత్తిడాలు పాయచీల్చగనవునే బంగారు తోటలో ఘంటసాలగవారుగాన చెరిని పాయచీల్చగనవునే బంగారు తోటలో ఘంటసాలగవారు గానచెరిని ప్రాంతములు వేరుపడినను బాధ లేదు స్వాంతములు వేరుపడకున్న చాలునదియే ప్రాంతములు వేరుపడినను బాధ లేదు స్వాంతములు వేరుపడకున్న చాలునదియే తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు తెలుగు విడిపోదు చెడిపోదు తెలుగు వెలుగు రెండు కన్నులతో ఇక నుండి వెలుగు. ఆ రెండు కళ్ళ లాంటి వాళ్ళ మనం ఎప్పుడూ ఒక కన్ను ఇంకో కన్నుకు అపకారం చేయాలని చూడదు. రెండు కళ్ళు బాగుంటేనే మనిషి బాగుంటాడు, జీవితం బాగుంటుంది, జాతి బాగుంటుంది. అటువంటి సందేశాన్ని మనం అందుకుని జీవితంలో కొన్ని పరిణామాలు సంతోషించదగినవి కాకపోవచ్చు, కానీ సమాధానపడాలి. ఆనందించదగినవి కాకపోవచ్చు మిత్రమా, కానీ అర్థం చేసుకోవాలి. అందుకే జీవితం నవరసభరితం అన్నారు. ఉగాది నాడు మనం ఎంతో ఇష్టంగా చేసుకునే పచ్చడిలో కేవలం తీపి మాత్రమే లేదు, కారం ఉంది. కేవలం చేదు మాత్రమే లేదు, వగరు ఉంది. కేవలం ఉప్పు మాత్రమే లేదు, పులుపు ఉంది. విడిగా అయితే పులుపు మనం తినలేం, ఉప్పైనా భరిస్తాం, వగరైనా భరిస్తాం, చేదు మనం తినలేం, తీపి భరిస్తాం, కారం మనకి ఇష్టం ఉండదు. కానీ ఆరు కలిపి కొట్టరా కావేటి రంగా అన్నారు. మనం కోరుకున్నంత మాత్రాన తీపి ఉండి జీవితంలో కారం లేకుండా పోదు. తీపి కోసం బెల్లం వేస్తాం, కారం కోసం పచ్చిమిరపకాయ ముక్కలేస్తాం, చేదు కోసం వేపు వేస్తాం, వగరు కోసం లేత మావిడి పిందెలేస్తాం, ఉప్పు కోసం ఉప్పరా ఎలాగో వేస్తాం, పులుపు కోసం చింతపండు వేస్తాం. ఇది మనం ఏదో శాస్త్రం కోసం అన్నట్టుగా ఆచమనం చేసినట్టుగా తింటున్నాం తప్ప అలా తినకూడదు. రోజు షడ్రసోపేతమైన భోజనం చేయమని అర్థం దానికి. మనం మొత్తం ఆచారాలన్నీ ఏం చేసామంటే మొద్దుబారిపోయాయి, అన్నీ మొద్దుబారిపోయాయి. ఏదో శాస్త్రం కోసం ఉగాది నాడు కాదు, ఏడాది అంతా అలాగే తినమని అర్థం. దాని ఉద్దేశం అది. పైగా ఎలా భరిస్తామండి చేదు అంటే, రుచిలోనే భరించలేని వాడు జీవితంలో ఎలా భరిస్తావు? ఎవరి జీవితంలోనైనా అన్ని తీయట ఘట్టాలే ఉన్నాయా, చేదు ఘట్టాలు లేవా? ఆ చేదు భరించి తీరాలంటే అది రసమయం చెయ్యాలి. చేదుని కవిత్వం ఆ పని చేస్తుంది. చేదుని, వగరుని, కారాన్ని మొత్తం రసమయం చేస్తుంది. అప్పుడు దాన్ని రసంగా చేసుకుని ఆస్వాదిస్తాం. అందుకే మన నిత్యం చేసుకునే వంట పదార్థాల్లో ఒక గొప్ప పదార్థం ఉంది, చారు. ఎవడైనా పెట్టగలిగింది చారు, ఎవడైనా మాట్లాడగలిగింది భగవద్గీత. అంతలోకి పోయింది భగవద్గీత. ఎవడైనా మాట్లాడతాడు, ప్రతివాడు దాని మీద ఉపన్యాసాలు. అలాగే ఎవడైనా పెట్టగలిగింది చారు. ఏముంది చారు? వేణీళ్ళు కాస్త ఉడకబెట్టి ఎంత పసుపు బారేస్తే ఆ పోపు డబ్బాలో నాలుగైదు డబ్బాలు ఉన్నాయి, అందులో తలా కాస్త అందులో బారేస్తే కాసేపటికి చారు అవుతుంది. బాగుంటే బాగుందని చెప్పలేదా, బాగా వేడిగా పడితే బాగుందని అంటాడు నోరు గాలేక. కానీ ఆ చారులో ఎంత గొప్ప తత్వం ఉందంటే, చారులో వేసే పదార్థాలు మీరు గమనించండి, పోపుల డబ్బాలోవి, అందులోనూ బెల్లం ముక్కేస్తారు, అందులోనూ చింతపండు వేస్తారు, అందులోనూ కరివేపాకు వేస్తారు, కొత్తిమీర వేస్తారు, వీటన్నిటితో పాటు ఆవాలు వేస్తారు. చేదుగా ఉంటే నోట్లో వేసుకుంటే ఆవాలు ఎప్పటికీ ఒక గంట వరకు ఆ వాసన పోదు, కానీ అవి అందులో వేస్తారు. ఇంగువ భయంకరం, అసలు కొంతమంది తినరు కానీ ఆరోగ్యానికి మంచిది. ఇంగువ ఒక్కసారి ఒక బద్ద పంటి కిందకి ఇంగు వెళ్ళిందంటే 24 గంటలు పోదు ఆ వాసన. నువ్వు ఏం తిన్నా ఆ వాసన వస్తుంది. ఇంకా ఉల్లిపాయ అనుకుంటారు, ఉల్లిపాయ కంటే ఘోరం ఇంగువ. అలాగే మెంతులు, అవి మరీ చేదు. ఆవాలు, మెంతులు, ఈ ఇంగువ విడిగా తింటే మనం భరించలేం, కానీ అవి చారులో వేస్తే బాగున్నాయి. పైగా వేయకపోతే చారు బాగుండదు, చారుని రసం అంటారు. ఆవాలు, మెంతులు, ఇంగువ కూడా రసమయం చేస్తే బాగున్నాయి. జీవితంలో కూడా రౌద్రాన్ని, బీభత్సాన్ని, భయానకాన్ని అయిన విషయాలని రసమయం చేస్తే బాగుంటాయి. అప్పుడు నీ జీవితం నవరసభరితం అవుతుంది. దానికి షడ్రసోపేతమైన భోజనం చెయ్యాలి. అంతేగాని ప్రకృతి వైద్యం పేరు చెప్పి పొద్దునే 2 దొండకాయలు, మధ్యాహ్నం 2 బెండకాయలు, సాయంత్రం ఏమో ఉప్పు పప్పు లేకుండా బీరకాయ ఒకటి తిని మేము 90 ఏళ్ళు బతుకుతాం, ఎందుకు ఆ బతుకు పని లేక ఏమీ తిన్నప్పుడు ఎందుకు ఆ నీళ్లు బతకడం? ఎవరి కోసం ఏం చేసాం? ఎవరికో ఏం చేసాం? మనకేమైనా చేసుకున్నావా? కనీసం తిండి తినే యోగం లేదా? ఈ ప్రకృతి వైద్యం ప్రచారం చేసే పెద్ద మనుషులు నాకు రైల్లో దగిలే రోషా. అక్కడ కూడా ఇదే ఏదో క్రైస్తవ మత ప్రచారం లాగా.
నేను ఎంతకే మాట్లాడకపోతే ఆయన నన్ను అడిగాడు, ఏమన్నా మీరు మాట్లాడలా అన్నాడు. మీరు ఇప్పుడు ఇంతకే ఒక మాట చెప్పండి నాకు, ఈ దొండకాయలు బెండకాయలు తిని ఉప్పు లేకుండా, పంచదార లేకుండా, కారం లేకుండా పొయ్యి మీద పెట్టకూడదు, ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటన్నాను. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్ళు బతికే బదులు అన్నీ తిని బెందరాడలేకపోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది. అంచేత రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి. ఆహారంలో కానీ, వేషభాషల్లో కానీ, ఆభరణాల్లో కానీ, చివరికి మన ఆస్వాదన దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు. అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొస్తుంది. అసలు జీవితమే ఎందుకు అనే అర్థం వస్తుంది. ఆ రసవత్తరమైన జీవితాన్ని మనం గడపడం కాదు, నవరసభరితమైన జీవితాన్ని సాక్షాత్తు అమ్మవారు గడుపుతోంది. ప్రతి రసాన్ని ఆవిడ ఆస్వాదిస్తోంది. శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో చెబుతారు 51వ శ్లోకంలో, శివే శృంగార ఆర్ద్ర తదితరజనే కుత్సనపర. నవరసాలు ఆవిడ ఎలా ఆస్వాదిస్తుందో చెబుతున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన వేదాంతాన్ని కవితామయం చేశాడో శంకరాచార్య, గమనించండి. శివే శృంగార ఆర్ద్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం సరోష గంగాయాం గిరిశనయనే విస్మయవతి సరోష గంగాయాం గిరిశనయనే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుఖ సౌభాగ్య జయిని హరాహిభ్యోభీత సరసిరుఖ సౌభాగ్య జయిని సఖీషుస్మేర సఖీషు స్మేరా తే మయి జనని దృష్టి సకరుణ మయి జనని దృష్టి సకరుణ. ఎంత అద్భుతమైన మాట చెబుతున్నారంటే శంకరాచార్య, అమ్మా నవరసాలు నీ జీవితంలో కనపడుతున్నాయమ్మా, నీకు అన్ని రసాలు ఇష్టం, అన్నీ ఆస్వాదిస్తున్నావు నువ్వు అంటే మనకు ఆశ్చర్యం. అమ్మవారు శృంగార రసం అంటే మనం నమ్మచ్చు. పెళ్ళయింది, ఆవిడ భర్త ఉన్నాడుగా, హాయిగా ఆనందంగా ఉంటారు. పార్వతీ పరమేశ్వరుల శృంగారాన్ని బోలు మంది వర్ణించారు, బాగానే ఉంది. ఏదో కరుణ చూపిస్తుంది కాబట్టి దేవత, అది మనకు అర్థమవుతోంది. సరే, వీరరసం మహిషాసురమర్దని అర్థమవుతోంది. మరి బీభత్సం ఎక్కడుందండి? భయానకం, రౌద్రం, ఇవన్నీ సంసారంలో ఉంటే కాపురం ఎలాగా? ప్రతి శుక్రవారం అమ్మవారు బీభత్సరసం ప్రదర్శిస్తే శివుడు సన్యాసం పుచ్చుకోవాలి వెళ్ళి. కానీ ఉన్నాయి, ప్రతి జీవితంలో ఉంటాయి, అమ్మవారి జీవితంలో ఉన్నాయి. ఆయన కేవలం చిన్న పద్యంలో నిరూపణ చేస్తున్నాడు, శివే శృంగార ఆర్ద్ర. ఆవిడ శృంగార రసాన్ని మొత్తం ఒక్క భర్త శివుని విషయంలో మాత్రమే ప్రదర్శిస్తుంది, ఇంకొక్క చోట ఆ మాట రాదు. మన శృంగారమైనా అంతే, 70 ఏళ్ళు వచ్చినా భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి శృంగార భావాలు తొలగిపోకూడదు. మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం, ఉయ్యాల బల్ల మీద కూర్చుని 70 ఏళ్ల భార్య తమలపాకులు చుట్టివ్వడం, 72 ఏళ్ల భర్త ఆవిడ బొగ్గ నొక్కి తమలపాకులు అందుకోవడం నేను చూశాను. ఏముంది ఆ బొగ్గలో? ఏదో ఉంది కాబట్టి ఆయన నొక్కాడు, మనకు అనవసరం. ఇప్పుడు 35 ఏళ్ళకి బొగ్గలు వాలిపోతున్నాయి, ఇటుపక్క దోసకాయ మొక్క, ఇటుపక్క ఆనపకాయ చెక్క రాస్తున్నారు బ్యూటీ క్లినిక్ అని. కానీ తాంబూలం మర్చిపోయారు. భార్యాభర్త కూర్చుని రాత్రి భోజనం చేశాక ఉయ్యాల బల్ల మీదకి వచ్చిన తాంబూలం ఆవిడ ఇవ్వడం, ఈయన వేసుకోవడం, అందులో ఈ వేళ్లకి చిలకల్లా చుట్టడం, అది కొరకమండం, వీలు గురికేయడం, అలాంటివి ఉండాలి. ఉంటే 70 ఏళ్ళైనా సంసారం ఆనందంగా. శృంగారం అంటే కేవలం లైంగిక ఆనందం కాదు, అదొక అపూర్వమైన మానసిక అనుభూతి. ఆ మనిషిని చూడగానే అనిపిస్తుంది మనకి. నేను అందుకే చాలా గొప్పవాడినండి, ఎవరిని చూసినా అలా అనిపించకూడదు. ఎవరిని చూస్తే అనిపించాలో వారినే అనిపించాలి, అందరినీ చూస్తే అనిపించకూడదు, గోమే కొట్టేస్తారు. అందుకే శ్లోకంలో శంకరాచార్య శివే శృంగారార్ద్ర అన్నాడు. శృంగారం ఉండాలి, స్త్రీకైనా భర్తకైనా, శివుడి పురుషుడికైనా ఉండాలి. భర్త ఎందు మాత్రమే, భార్య ఎందు మాత్రమే ఉండి. అక్కడికి వచ్చేసరికి వైరాగ్యం, మాట్లాడడానికి కూడా చికాకు. బయట గంటల తరబడి గడుపుతాం అభ్యంతరం, మరి ఒళ్ళు మండిపోదు ఇంటూ వాళ్ళకి. అంచేత శివుడు ఎందు అత్యంతమైన శృంగారంతో ఉంటుంది ఆవిడ. శివుడైనా అంతే, అక్కడ భార్యాభర్తల ఎందు ఆ రసాస్వాదన అలా ఉండాల్సింది. ఇంకో మాట, తదితరజనే కుత్సనపర. ఇది బీభత్సం. బీభత్సానికి స్థాయిభావం అసహ్యం, వ్యతిరేకత. మాట వింటేనే చికాకు పడ్డం. ఎవరినైనా శివుడితో పోలిస్తే ఆవిడ, ఏ కూచా ఏం మాట్లాడుతున్నావు, శివుడికి వాడికి పోలికే తీసాయి. ఈ మాట భార్య నోట వెంట వస్తే భర్తతో మరొకరిని పోల్చినప్పుడు, మా ఆయనతో ఎవరిని పోల్చాలని వీల్లేదు అని వస్తే ఆ భర్త ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేకుండా ఇంత లావు అవుతాడు. బా, మా ఆవిడికి నేను నచ్చాను, ఇంకేం కావాలి.
అలా ఉండరు చాలామంది భార్యలు దురదృష్టవశాత్తు ఏదో అందరికీ అటువంటి అదృష్టం పడుతుంది ఇవి అక్కడికి అయిపోయింది ఇప్పుడు పని. ఇంకా ఓ పెళ్లి కూతురికి పెళ్లి చూపులు అవుతున్నాయట, అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నేను చేసుకోనని చెప్పింది. ఏమిటంటే ఆ మొహం చూడమ్మా దెబ్బరొట్టి మొహం, వాడు నవ్వు లేదు ఏమీ లేదు ఎలా కాపురం చేస్తాం అందిట. వెంటనే భార్య అందిట, అదేమిటి మీ నాన్నతో నేను చేయట్లే కాపురం అందిట. ఆయన అక్కడే ఉన్నాడు ఇప్పుడు, ఆయన ఫోటో తీయండి మీరు. అదేమిటి అలా అంటే పెళ్ళి అవుతుందమ్మా మీ నాన్నతో, అంటే మా నాన్న దెబ్బరొట్టేగా. ఈ భావన ఉంటే ఇంకా శృంగారం ఏమిటండి? భర్త ఎందు లేదా భార్య ఎందు శృంగార భావన ఉండాలి. ఇతరుల ప్రసక్తి వస్తే అసహ్యించుకోవాలి. బీభత్సరసం అంటే అసహ్యించుకోవడం. అసహ్యం కొన్నింట్లో అవసరం జీవితం. నాకు అందరూ కావాలి, నాకు ఆన అక్కర్లేదు, మనకు అవినీతి పరులు అక్కర్లేదు, వాళ్ళని అసహ్యించుకుంటాం మనం ఖచ్చితంగా. వాళ్ళ పక్కన కూర్చోవడానికి సిగ్గుపడిపోతాం. ఆ అసహ్యం ఉండాల్సిందే జీవితం. అందుకే నేను అందరితో తిరుగుతాను, నాకు అందరూ కావాలి. ఏమిటి వెరి సిద్ధాంతాలు అర్థం లేకుండా. ధర్మమే కావాలి, అధర్మం మనకు వ్యతిరేకం, అధర్మం మనకు అసహ్యం. అలా ఉన్నప్పుడే లోకం బాగుంటుంది. కలుపుకుపోవడం అంటే పనికి మాలిన వాళ్ళు కాదు, కలిసి వచ్చేవాడిని. అందుకని ఖచ్చితంగా ఒక పక్క మనం తీసుకో. శ్రీకృష్ణుడు ఎంత సంక్లిష్టమైన సమయంలో కూడా ధర్మపక్షాన ఉండి సారథ్యం చేశాడు తప్ప బలరాముళ్లాగా తీర్థయాత్రల పేరు మీద పారిపోలేదు. బలరాముడు మనకు ఆదర్శం కాదు, శ్రీకృష్ణుడు మనకు ఆదర్శం. ఎంతో కష్టమైంది పాండవుల్ని గెలిపించడం. మీరు భక్తి టీవీలో భారతం వినండి, ప్రతిక్షణం చెబుతున్నాను. ప్రతిక్షణం ఎంత ఇబ్బంది పడ్డారు, ప్రతిరోజు ఇబ్బంది పడ్డాడు పరమాత్మ. ప్రతిరోజు చాలా కష్టపడి, ఒక రకంగా చెప్ప నానా బాధలు పడి, అబద్ధాలు ఆడి, యాతన పడి, అనేక రకాల మాయలు చేసి మహిమలు చూపి గెలిపించాడు తప్ప దానంతటది ధర్మం గెలుస్తుందనుకోవడం పొరపాటు మాత్రమా. మనం కృషి చేసి ధర్మాన్ని గెలిపించాలి. మనకి శక్తియుక్తులు ఇచ్చింది అందుకే భగవంతుడు. ధర్మం అదే గెలుస్తుంది. గెలిచిన తర్వాత మనం బొబ్బట్లు వండుకుందాం, పిండి అంటే బొబ్బట్లు వండుకోవడానికి నువ్వు వినదు ఇక్కడ. ధర్మం గెలిచాక పండగ చేసుకుంటావు, ధర్మం గెలవడానికి నువ్వేం చేయవు. ధర్మం గెలవడానికి శ్రీకృష్ణుడు అంతటి వాడు గుర్రాలు తోలాడు. గుర్రాలు తోలడం ఏమిటండి, ఆ గుర్రాలు కడిగాడు, వాటి పేడ తీశాడు, వాటికి నీళ్లు పెట్టాడు, దురద పెడితే గోకాడు, గోమారులు వస్తే తీశాడు. ఇవన్నీ శ్రీకృష్ణుడు చేసిన సేవలు. ఒప్పుకున్న పాపానికి ఇవన్నీ సారథ చేస్తాడు, రధికుడు చెయ్యడు. ఖచ్చితంగా అధర్మాన్ని అవినీతిని మనం అసహ్యించుకుని తీరాలి. బీభత్సరసం అక్కడ ప్రవేశించి అక్కడ ప్రదర్శించాను. నువ్వు ఎవడవరా నా దగ్గరకు వచ్చి ఓటు అడగడానికి, ఏం ధైర్యం ఉంది నీకు అని ఖచ్చితంగా ఉంటే ధర్మం గెలుస్తుంది. అనుమానం ఎలా అసలు మనకు ఊళ్ళు వీధిలోకి రానివ్వట్లేదు మన, ఇంక మనకు ఓటు ఎవడేస్తాడు, ఇంకెవడు పోటీ చేయడం వాడు. ఇంకా కనీసం ఈసారి ప్రభుత్వం వారు మనకు అవకాశం ఇచ్చారు. ఎవరూ నచ్చకపోతే బీభత్సరసం ప్రదర్శించమన్నారు నోట. ఓ ఒక్కటి నాకు నచ్చలేదు. ఈ నచ్చలేదు అనేటువంటి ఓట్లు ఒక ఓ 10,000 వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ఆలోచిస్తారు ఏ పార్టీ పెట్టిన వాడు ఎవడూ నచ్చలేదంటే ఏం చేయాలి, ప్రజలు వీళ్ళందరినీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ బీభత్సరసం ప్రదర్శించారు అమ్మవారు. శివుణ్ణి తప్ప మరెవరి పేరు చెప్పినా, ఆయనతో పోల్చినా, విష్ణువైనా ఇంద్రుడైనా బ్రహ్మైనా చెప్పకో, నాకు నచ్చరు, మా ఆయన మా ఆయనే, ఆయనతో వెళ్ళకపోలికేమిటి, ఇది బీభత్సరసం. వద్దంటే ఎలాగా సర్వంశ గంగాయాం, ఆవిడ కోపం వస్తుంది. ఎప్పుడో తెలుసా, గంగానదిని చూసినప్పుడు. మరి రాదేమిటి సవతి, ఓ సెట్టింగ్ తీసుకొచ్చి నెత్తి మీద పెడితే ఏమైనట్టు ఎప్పుడు ఇంట్లోకి వస్తుంది తెలియదేవాడు. ఈయనేమన్నాడు, అది నది నది ఏమో ఎవరు నమ్మని చెప్పారు మొగాళ్ళు, మొన్న కొన్నాళ్ళు నది అంటారు, తర్వాత ఏమో కాపురాన్ని తీసుకొస్తారు. అందుకని గంగానదిని చూస్తే ఖచ్చితంగా పతివ్రత అయిన స్త్రీకి, సాధ్వి అయిన స్త్రీకి భర్తకి మరో ఆలోచన ఉందంటే కోపం వచ్చి తీరాలి. అక్కడ కూడా శాంతంగా ఉండడం మహాసాధ్వత్వం కొంప కొల్లేరైపోతుంది. తేల్చుకోవలసిందే కూర్చోబెట్టి, అప్పుడే నిలబడుతుంది అమ్మవారు. అలాగే చేసింది ఖచ్చితంగా. సర్వంశ గంగాయాం, ఆ గంగానదిని గంగాదేవి ప్రసక్తి వస్తే చాలా, మరి పనేం లేదు, ఇంక ఆవిడ ఒకటి మీకు అది నదే బా కుదరదు, ఇంకొకరు ఉండాలి. నెత్తిమి కూర్చుంది పైగా, ఆవిడ ఎప్పుడు అమ్మవారు సగం దేహంలో ఉంటుంది, ఈవిడెవరు నెత్తి ఎక్కడానికి. అంచేత ఉండవలసిన వాళ్ళ మీద కోపం ఉండాల్సింది. సంసారం నాశనం అయిపోతుంటే కోపడకుండా ప్రేమిస్తామంటే తీసుకొచ్చి అది తెలుసుకోవాల్సిన వ్యవహారం. ఏకపత్నిత్వం ఏకపతిత్వం రెండూ మన ధర్మశాస్త్రంలో చాలా ఖచ్చితంగా చెప్పారు. ఎవరికి అవకాశాలు ఇవ్వలేదు అంత ఖచ్చితంగా. ఆవిడ కోపాన్ని ప్రదర్శి సరోష గంగాయం గిరిశన సరోష గంగాయం గిరిశనయనే విస్మయవతి అద్భుత రసం. అద్భుతానికి ప్రాతిపదిక ఆశ్చర్యం. ఎప్పుడు ఆశ్చర్యపోతుందంటే సర్వజ్ఞురాలు శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంత గొప్ప ఆవిడ లలితాదేవి ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండాలు పరిపాలించే అధినాయక ఆవిడ శివుడు కళ్ళను చూసి చిన్నపిల్లలాగా ఏమిటో అందరికీ రెండు ఉంటాయి మా ఆయనకి మూడు ఉన్నాయి విచిత్రం ఆ మూడో కన్నా ఎప్పుడు తెలుసుకోదు ఒకసారి తెరవండి ఏమవుతుందో అంటుంది రేవట్ ఇదో సరదా ఇది ఆశ్చర్యం గిరిశన అయ్యనే విస్మయవతి ఆయన కళ్ళు చూస్తే ఎప్పుడు ఈయనకు ఆశ్చర్యం ఎందుకని ఆ మూడో కన్ను జ్ఞాననేత్రం మరెవరికి ఉందండి శివుడికి తప్ప
ఆ మూడో కన్ను తెరుచుకుంటే లోకం భస్మమవుతుంది అంటే అర్థం మూడో కన్నులోంచి అగ్ని వస్తుంది, దానివల్ల ఇది బూడిదవుతుంది. ఇది ఊరికి సినిమాలో చూపించే ఘట్టం అది మనకు అర్థం కావడం కోసం. మూడో కన్ను జ్ఞాననేత్రం మనందరికీ ఉంది, ఈ భూమధ్యంలో ఉంది. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, అంతే. మనం శాశ్వతంగా మూసేసింది అండి, మళ్ళీ ఇంక తెరిచే అవకాశం లేకుండా. అది అందుకని అజ్ఞానంలో ఉన్నాం. ప్రపంచంలో వారు వేరు, వీరు వేరు, ఈ కులం వేరు, ఆ మతం వేరు, ఈ ఆడది, నేను మగాని, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని బాగా ప్రాంతీయ భేదాలు పెట్టుకుంటే ఎంతవరకు వచ్చిందో చిచ్చు మనం చూసాం. ఈవేళ మళ్ళీ వాళ్లే మనం అంతా ఒకటే, అంత అన్నదమ్ముల్లా విడిపోయి కలుసు. అన్నదమ్ములు అయితే విడిపోవడం ఎందుకు కలుసు ఉండదు, ఇది ఏమిటి ఇలాగూ? అన్నదమ్ముల్లా విడిపోయి కలుసు ఉందా, అదేమిటి? విడిపోవడం ఎందుకు కలుసు ఉండడం ఎందుకు? అర్థం లేదు ఎందుకు విడిపోయాము. ఈ తర్వాత రెండేళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ప్రేమాభిమానాలు ఎంత బాగా పెరిగిపోతాయో. అంచేతనే జరగడం మంచిది, మాట్లాడకలేదు. ఇంకా ఒక ఏడాది రెండేళ్లలో మీకు విచిత్రమైన ఉద్యమాలు అటువైపు నుంచి వస్తాయి, ఇటువైపు నుంచి కాదు, ఆశ్చర్యపడక్కలు అన్నీ చూస్తారు, తెలుసొస్తుంది. ఏ నాయకులు ఎలా చేస్తారో, ఎవరెవరు ఎంత దోచేస్తారో తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకు విడిపోమని చిచ్చు పెట్టారో, ఎవరు కుటుంబ సభ్యుల కోసం పెట్టుకున్నారో, ఇదంతా అది మొత్తం తెలుసొస్తుంది. వాళ్ళకే బుద్ధి చెబుతారు, వాళ్లే ఖచ్చితంగా మనం చెప్పక్కల. అప్పుడు పూర్తిగా తెలుస్తుంది ఆ విషయం. అంచేతన బంధం, తెలుగు వాళ్ల బంధం మరింత గట్టిపడడానికి ఇది జరిగింది. నిరాశ పడవలసిన అవసరం లేదు. మనకి ఆది కవి అన్నయ్య గారి ఆశీస్సులు ఉన్నాయి, కంగారు పడకండి. మనం భాషను నమ్ముకున్నాం, సాహిత్యాన్ని నమ్ముకున్నాం, భగవంతుడిని నమ్ముకున్నాం, మనుషులను నమ్ముకుని కూర్చోలేదు. మూడవ నేత్రం జ్ఞాననేత్రం, అందుకే రుద్రాక్ష. రుద్ర అక్ష రుద్రుని యొక్క కన్ను. ఏ కన్ను? మూడో కన్ను. రెండు కళ్ళు మనకే ఉన్నాయి, ఆయనకున్న ప్రత్యేకత మూడో కన్ను. ఆ రుద్రాక్ష నన్ను ధరించమని ఎందుకన్నారు అంటే ఆ రుద్రాక్ష సరిగ్గా గగ్గులు గగ్గులుగా ఆకారంలో ఉంటుంది. మూడో కన్ను కూడా అదే ఆకారం, పద్మనేత్రంలా ఉండదు అది. రెండు కళ్ళు పద్మాల్లో ఉంటాయి, మూడో కన్ను పద్మంలా ఉండదు, గగ్గులు గగ్గులుగా ముళ్ళుగా ఉంటుంది. దాని పద్ధతే అది. ఆ రుద్రాక్ష సరిగ్గా ఆకారంలో ఉండడం వల్ల దానికి రుద్రాక్ష అని పెట్టారు. రుద్రాక్షలో ఏకముఖం గొప్పది, ద్విముఖం కొంచెం తక్కువ, త్రిముఖం మరీ తక్కువ, చతుర్ముఖం మరీ తక్కువ. ఏకముఖం అయితే బ్రహ్మాండం. ఎందుకన్నారంటే జ్ఞానం ఎప్పుడూ ఏకముఖంగా ఉంటుంది, అజ్ఞానం అనేక ముఖాలుగా ఉంటుంది. ఒక ప్రశ్నకి సరైన జవాబు ఒక్కటే ఉంటుంది. రాముడు భార్య ఎవరు? సీత. ఒక్కటే జవాబు, రెండో జవాబు ఉండదు. ఇంకా దానికి కాని జవాబులు ఉంటాయి. అంజలీదేవి, నయనతార వీళ్ళందరూ అవుతారు, దానికి ముందు వేశారు. ఇవన్నీ కాని జవాబులు. ఇవాళ కుర్రాళ్ళని ఎవరన్నా రాముడు భార్య ఎవరంటే నయనతార అంటారు వెంటనే. వారు చూసింది ఆవిడనే, మనం ఏం చేద్దాం? కానీ దానికి సరైన జవాబు సీత. సీత తప్ప మిగిలినవన్నీ తప్పులే. ఎప్పుడూ జ్ఞానం ఏకముఖంగానే ఉంటుంది. ద్విముఖంగా త్రిముఖంగా ఉంటే జ్ఞానం అనరు, అజ్ఞానం అంటారు. అందుకని ఏకముఖి రుద్రాక్ష గొప్పది. అంతేకాని నువ్వు ఏకముఖి నలుగురు చూసుకుని రోజు చూసుకుంటూ కూర్చోమని కాదు అక్కడ. దానివల్ల పొందాల్సిన స్ఫూర్తి మెళ్ళో వేసుకుని ఏకముఖమైన జ్ఞానాన్ని నేను ఎప్పుడు పొందుతాను అని ప్రయత్నం చేయాలి. అంతేకాని ఊరికే 54 108 వేసుకోవడం, ఓహో ఇంతంత చొక్కాలు ఇప్పేసి పోజు కొడితే ఏమి రాదు దానివల్ల. దీన్ని ఒక పెద్ద వ్యాపారం చేశారు. చేసి మళ్ళీ ఏం చేస్తున్నారు? పైగా టీవీలో చెప్పడం మొహమాటం లేకుండా. మా అబ్బాయి అల్లర చేస్తున్నాడండి, అష్టముఖి వేసేయండి. మా అబ్బాయికి చదువు రావట్లా సప్తముఖి వేసేయండి. ఏమీ లేదు, అల్లరి అష్ట చదువు సప్త కలిపారంతే. మీరు ఎన్ని రుద్రాక్షలు వేయండి వాడికి ఏమీ రాదు, దురద తప్ప. ఒళ్ళు దురద పెడుతుంది పైగా. గిరిశనయ్యనే విస్మయవతి శంకరాచార్య చెబుతున్న మాట. ఆ మూడో కన్ను ఎందుకు, మూడో కన్ను ఎందుకు, మూడో కన్ను ఎందుకు? మనకు కూడా ఈ మధ్యలో ఏదో మూడో కన్ను. అదేమిటి అదేమిటి అదేమిటి? అది జ్ఞాననేత్రం. అది తెలుసుకుంటే ప్రపంచమంతా భస్మవడం అంటే అర్థం భేదభావాలన్నీ భస్మమై ఒకే ఒక అద్వైత స్థితి మిగులుతుంది. అప్పుడు ప్రపంచం భస్మమైనట్ట కాదా? ప్రపంచం బూడిదవ్వడం కాదండి, కా బూడిదవ్వాలని ఎలా కోరుకుంటారు? ఈ ప్రపంచంలో ఉండే భేదాలన్నీ పోతే ప్రపంచం ఒక్కటేగా. భేదాలు ఉండడం వల్ల మనకి ఓసారి సంతోషం, ఓసారి దుఃఖం, ఓసారి సుఖం, ఓసారి సంతోషం, ఓసారి బాధ కలుగుతున్నాయి. కానీ భేదాలు లేని చోట ఇప్పుడు నాకు జరగాల్సిన సన్మానం ఇక్కడ ఎవరికో జరిగింది. వారు నేను ఒకటేనే భావం నాకుంటే నాకు దుఃఖం ఎక్కడది, బాధ ఎక్కడది? వారు వేరు, నేను వేరు అనుకునేసరికి వారికి ఏమి ఇచ్చారు, నాకేమి ఇచ్చారు, వారు ఎప్పుడు మాట్లాడారు, నేను ఎప్పుడు మాట్లాడారు, వారికి ఎంత సమయం, నాకు ఇవన్నీ పోలికలు వస్తున్నాయి. ఈ భేదభావాలు నశించాలంటే మూడో కన్ను జ్ఞాననేత్రం తెరుచుకోవాలి, అది రుద్రాక్ష. అందుకని ఎప్పుడు ఆ జ్ఞాననేత్రం మా ఆయన ఒక్కరికే ఉంది, ఎంత ఆశ్చర్యమో అని అద్భుతంగా ఆ మూడో కంటికి చూస్తూ ఉంటుంది. హరాహిభ్యో భీత భయానకరసం ఆవిడ జీవితంలో ఉందండి. అప్పుడప్పుడు అమ్మవారికి ఎంత ధైర్యం ఉన్నా, స్వయంగా కలకత్తా మహాకాళి అయినా సరే, ఈ మెళ్ళలో పాములు చూసి ఆవిడ ఏమిటో ఆ పాములు కాస్త తీసేసి పక్క కట్టుకోరాదు, కాసేపు మాట్లాడుకుందాం. భార్యాభర్త మాట్లాడుకుంటుంటే ఈ పావులు ఏమిటండి పనిలేక అంటుందట. ఎందుకంటే అదో నటన, భార్యాభర్తల మధ్యలో అది ఉండాలి సరదా మాటలు. భర్త పట్ల ఒక వినయం ఉండాలి భార్యకు, ఉంటే ఆ భర్త మొగాడనేవాడు కాస్త సంతోషిస్తాడు. సమానత్వం హక్కుల పేరు ఉంది. నువ్వేంటి నువ్వేంటి, నువ్వంటే నువ్వంట అంటే ఇద్దరు వేరే చోటు ఉండి అనుకోవాలి. ఇంకా
కాస్త రోడ్డు దాటేటప్పుడు స్త్రీ స్వతంత్రంగా వెళ్ళిపోయి వెనకాల రా అనకుండా ఏమిటో కాస్త మీరు దాటిస్తే బాగుంటుందంటే ఆ మొగాడు ఇంతలా ఎదుగుతాడు వెంటనే. అమ్మాయ్యా దాటగలిగినా సరే కాస్త ఆగాలి, కాస్త మీరు చేయట్టుకోండి, మీరు చేయట్టుకుంటే నాకు ఆనందం అమ్మాయి అనగానే అహో మన మీద ఆధారపడ్డ ప్రాణి ఒకటైనా ఉందిరా అని వాడు ఇగో కాస్త సాటిస్ఫై అవుతుంది. ఏమైనా నష్టమా దానివల్ల ఈ మాత్రం చెప్పడం వల్ల? అందుకే నేను ఎందుకు నడవాలి, నేను ముందు వెళ్ళిపోతాను, నువ్వు వెనకాలరా అంటే వాడికి ఈ ఆడాళ్ళు ఎలా అయిపోయారు అసలు మనకి ఏం అక్కర్లేదు, వీళ్ళకి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా వీళ్ళే, పైగా వాళ్ళ చేయట్టుకుని మనమే వెళ్ళాలి, నేను పోని అహంకారం రాదు, ఎక్కడో ఒక్కడిని నొక్కేస్తాడు కాస్త ఇదొక. అందుకని ఆవిడ ఏమనేది అమ్మవారు అప్పుడప్పుడు సరదాగా ఏమిటో పాములు అవి చూస్తే భయం వేస్తుందంటే అదేమిటి పార్వతి నేనుండగా భయం ఏమిటి అని భుజం మీద చెయ్యేసేవాడు, ఆవిడ కావలసింది ఆ భుజం మీద చెయ్యడు. రావణాసురుడు పేగులు దించేసి వీణ వాయించి తపస్సు చేస్తే ఎప్పుడో కనబడ్డాడు శివుడు, మామూలుగా కనపడలా. కైలాసాన్ని ఊపేశాడు, ఊపేస్తే కనపడ్డాడు. కనపడ్డాక వచ్చి ఈయన అన్నట్ట, ఏమి స్వామి ఇంత తపస్సు చేస్తే పేగులు తీసేసినా కనపడలేదు, కైలాసాన్ని ఊపేయగానే కనపడ్డావేమిటయ్యా, చాలా సంతోషం అయినా సరే కనపడడం లేదురా, నువ్వు కైలాసాన్ని ఊపడం వల్ల నా జీవితంలో అనుకోని ఒక మహత్తరమైన అవకాశం నాకు వచ్చింది. ఎప్పుడు నువ్వు భయపడింది అమ్మవారు ఒక్కసారిగా కైలాస పర్వతాన్ని ఊపేసరికి అమ్మవారు భయపడి ఏమండి ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది, తనంతట తానే వచ్చి నన్ను కౌగులించుకుంది, మా పెళ్ళైన ఎళ్ళేళ్ళకి ఆ ఘట్టం ఇప్పుడే జరిగింది నాయన అన్నాడు ఆయన. ఎప్పుడు నేను తాపత్రయపడ్డమే ఇలా ఎలా తప్ప ఆవిడెప్పుడు తాపత్రయపడలేదు నాయన. ఒక్కసారి ఆవిడ లేచి ఏమండి అని భయపడి కౌగులించుకుంది, మరి భర్తకి భార్య అయాచితంగా అలా వచ్చి తనంతట తాను కౌగులించుకోవడం ఎంత గొప్ప సన్నివేశం అండి, సినిమాల్లో దాన్నే జూయెట్ అంటారు. అందుకని నీకు నేను ప్రత్యక్షం అయ్యానయ్యా అన్నట్ట. అందుకని హరాహిభ్యోభీత అప్పుడప్పుడు పావులంటే ఆవిడకి భయం అన్నట్టుగా నటిస్తుంది ఆవిడ. ఆయన బలిదానమే ఏం భయం నేనుండగా అని భుజం మీద చేయేస్తాడు, ఆవిడ కావలసింది ఆ భుజం మీద చెయ్యడు. మనకంటే పెద్దవాళ్ళ దగ్గర మనం గౌరవించవలసిన వ్యక్తుల దగ్గర మనం భయాన్నో అజ్ఞానాన్నో నటిస్తే ప్రమాదమేలా, వాళ్ళ ప్రేమ మనకి దొరుకుతుంది. మా అమ్మ ఉన్న రోజుల్లో నేను సాయంత్రం 6:30కి ఆవిడ దగ్గర కూర్చుని పారసేవ చేసేవాడిని ఇంట్లో ఉన్న రోజుల్లో, ఖచ్చితంగా అది టైం అక్కడ కూర్చోవాలి చెయ్యాలి, ఆవిడ ఏదో పాట పాడాలి నేను వినాలి, ఏముందిరండి ఏదో పాడం బానేవాడిని పాడేది, అలాగ పాడిన పాట పాడకుండా పాడిందండి ఇలా ఎన్ని పాటలు వచ్చు ఎన్ని ధారణ అండి, అసలు పాడిన పాట ఎప్పుడు వినలేదు, కొత్త పాటే ఎప్పుడు, పైగా పాడిందే ఏమంటావురా కొత్తది పాడతా, ఎక్కడ పుస్తకం లేదు ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది, ఇవాళ పాటలన్నీ డౌన్లోడు అప్లోడు చేస్తారు కానీ సొంతంగా పాడేవాడు అవ్వడు లేడు ఇక్కడ, ఏమన్నా అంటే డౌన్లోడు 2 కాళ్ళు మన చెవిలో పెట్టాం ఇక్కడ పాడేది. అప్పుడు నేను రాగానే లైట్ వేసేవాడిని, ఆవిడకి లైట్ వేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే కొడుకు డబ్బులు ఖర్చు అయిపోతాయి అంత ప్రేమ, డబ్బు అనవసరంగా ఎందుకురా లైట్ వేసి వేసిన వెంటనే ఎవరే దీపానికి ఏ శ్లోకం చదువుతారో నీకు తెలుసా, నాకు దాదా 50 ఏళ్ళు వచ్చి ఏని చోట్ల చూడడం లేదు, దీపం జ్యోతి పరం బ్రహ్మ వచ్చాయంటే ఆవిడకేమిటంటే అది చెప్పాలని తాపత్రయం, అమ్మ నాకు ఎలా తెలుస్తుందమ్మా నువ్వు చెప్పందే నువ్వు చెప్తేనే కదా అంటే ఆవిడ వేరే మోహన్ నువ్వు దీపం శ్లోకం కూడా రాదు ఏం చెబుతున్నావో సభల్లో అని కూర్చో నేను చెబుతా అని, దీపం జ్యోతి పరం బ్రహ్మ పరమేశ్వర నమో నమో దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని రోజు చెప్పేది నేను వెనకాల అనేవాడిని. ఇప్పుడు నాకు తెలియదు అంటే నాకు వచ్చిన నష్టం ఏమిటి, ఆవిడ దగ్గర ఏమైనా మన పరువు పోతుందా, తల్లి దగ్గర మన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తే తప్పేముందండి, ప్రదర్శించవలసిందే కదా. మన నాకు తెలియదండం వల్ల రోజు ఆవిడ శ్లోకం చెప్పింది, నాకు తెలుసు అంటే ఇంకేం చెప్పదు, ఆ అపూర్వమైన ప్రేమను మనం కోల్పోతున్నాం దాని గురించి ఆలోచించాలి, కానీ ఇగో ఏ ఇగో పనే ఉంది ఇక్కడ అహంకారం పనే ఉంది. అందుకని అప్పుడప్పుడు పాములను చూసి ఏమిటో అవన్నీ నాకు భయం అని అంటే పర్వాలేదు నేను ఉండగా అదేం చేయదు దా అని భుజం చుట్టూ చేసాను, ఇదిగో పాము ఏం చేసింది అనేవాట. ఆ భర్త ఆ స్పరిశ ఎంత గొప్ప విషయం అండి, అక్కడ భయానక రసమేగా హరాహిభ్యోభీత సరసిరుఖ సౌభాగ్య జయిని వీరరసం. వీరరసం ఎక్కడ ప్రదర్శించింది అంటే మహిషాసుర మర్దనం వాళ్ళెవరినో చంపడం అది కాదండి, కైలాస పర్వతం గుహ నుంచి బయటకు వచ్చి కైలాస పర్వతం దగ్గర మానసరోవరం దగ్గరకు వచ్చి ఆ ఒడ్డుని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ విలాసంగా అక్కడ కూర్చుని సరదాగా గడుపుతూ ఉంటే ఆవిడ కావాలనే ఓ తామరపువ్వు దగ్గరికి ఇలా తీసి ఆ రేకు తామరపువ్వు రేకు తన కంటికి దగ్గరగా పెట్టి చూడండి నాకు కన్ను బాగుందా తామరపువ్వు బాగుందా, నా కన్ను బాగుందా పద్మం బాగుందా వెంటనే చెప్పాలి, తెలివైన మగాడెవడన్నా కన్నే బాగుందని చెప్పాలి, పద్మం బాగుందంటే కొంపలు అంటుకుంటాయి, బాగుండకపోయినా సరే బాగున్నామని చెప్పాలి, గొడవ లేదు మనకి పని జరుగుతుంది సుఖంగా ఉంటాం. ఇప్పుడు బాగుందో బాగోలేదో అర్థం చూసుకుంటే ఆవిడకి తెలియట్లే మనం చెప్పాలి ఏమిటి, కానీ బాగున్నామనే చెప్పాలి. రాముడు అరణ్యవాసం చేస్తూ ఉండగా సీతాదేవికి ఆ పద్మాలంటే బాగా ఇష్టం కదా, అందుకని అస్తమానం తామర చెరువు దగ్గర తీసుకెళ్ళి ఆ పద్మాలు కొయ్యండి ఆ పద్మాలు కొయ్యండి 4 పద్మాలు నా కోసం పట్టుకుని, ఎందుకందండి ఆవిడెవరు పూర్వజన్మలో ఆవిడెవరు, పద్మప్రియే పద్మని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి
ఆవిడ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పద్మంలో పుట్టింది. ఆవిడ పేరే పద్మ. ఆవిడ చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. అందుకని ఆవిడ పద్మాలే ఇష్టం. జన్మాంతరం అయితే ఏమి? అందుకని పద్మాలు తెమ్మలేదు. రాముడు తెలివైన వాడు, తెచ్చేవాడు. తెస్తే సీత ఈ రెండు పద్మాలు ఎలా పెట్టుకున్నది? విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో చెబుతాడు ఈ సరదా. ఇలా పెట్టుకుని బాగున్నాయా? బాగున్నా. ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. బొగ్గల దగ్గర పూలు పెట్టుకుని బాగున్నాయంటే పూలు బాగున్నాయని కాదు, బొగ్గలు బాగున్నాయా అని. ఆ మాత్రం తెలివి మొగాడకుండా లేత సరసం తెలియదు మొద్దుమోహం అంట. రాముడు చాలా తెలివైన వాడు. ఆయన ధీరోదాతులు ఆయన వెంటనే అయినవాటి ఏమిటో సీత, అనవసరంగా అవి తెప్పించావు కానీ నీ కపోలాల కంటే ఆ కమలాలు ఏమైనా బాగున్నాయా అనేవాటి. వెంటనే ఆ కమలాలు అవతల వారేసి, మా ఆయన ఎంత బంగారు కొండ, నేనంటే ఎంత ఇష్టమో అని ఆవిడ స్వయంగా వచ్చి ఆలింగనం చేసుకునేది రాముడిని. ఎంత అదృష్టం అండి, ఇది మాట్లాడే తెలివి. ఇదే సంఘటన మీకు భారతంలో జరిగింది. అక్కడ పాత్రలు వేరు. రాముడు సీత కాదు, భీముడు ద్రౌపది. పాండవ వనవాసం సినిమా, ఎన్టీఆర్ సావిత్రి. హిమగిరి సొగసులు మురిపించెను మనసులు పాట గుర్తు చేసుకోండి. అక్కడ సరిగ్గా వాళ్ళిద్దరూ సరదాగా విహరిస్తుంటే పైనుంచి సౌగంధిక పుష్పం కింద పడింది. సరిగ్గా ద్రౌపది, ఆడవాళ్ళు ఎవరైనా ఒకటే, ద్రౌపది సీత అమ్మవారు భేదం ఏం లేదు అక్కడ, అందరూ ఒకటే తత్వం సరదా. వాళ్ళని మెచ్చుకోవాలి, వాళ్ళకి చిన్న చిన్న విషయాల్లో కూడా మెచ్చుకోవాలి. ఓ సరదా, ప్రకృతి స్వరూపం అది. మనం ముట్టుకుంటే పువ్వు పులకిస్తుంది. స్త్రీ ఆ స్పరిశనే ఆ మెచ్చుకోవాలని కోరుతుంది. అస్తమానం మెచ్చుకోవాలా అనకూడదు, అస్తమానం మెచ్చుకోవాలి, అది పద్ధతి అంతే. అందుకని భీముడు అక్కడ ద్రౌపది సౌగంధిక పుష్పం పడగానే ఆ ద్రౌపది కూడా ఆ పుష్పం ఒక్క పువ్వే పడింది. ఇలా తీసుకుని భీముడి దగ్గర, బాగుందా బాగుందా. ఆవిడ ఉద్దేశం ఇదే. కానీ భీముడు రాముడు కాదుగా, చాలా తేడా ఉంది. వెంటనే భీముడు అన్నాడు, బాగుందా, ఒకటేమిటి కావాలంటే చెప్పు, ఒక 100 తెస్తా. ఎవడు దమ్మన్నాడు ఇన్ని? ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. పువ్వు బాగుందా అని అడిగితే 100 తెస్తా ఏమిటండి? మీ వ్యాపారం బాగుందండి, ఇటువంటిది ఇంకోటి పెడుతున్నా, ఎందుకు పెట్టడం? ఇది బాగుందని చెప్పాక ఊరుకోరాదు. ఎందుకు 10 కంపెనీలు పెడితే ఇబ్బందులు పడతాం? ఓ పెంచుకుంటూ పోవడం కాదు కదా, అనురాగం బాగుండాలి కదా. ఒక 100 తెస్తానంటే ఆవిడ సొమ్మే పోయింది, అయితే తెమ్మంది. అక్కడి నుంచి వెళ్ళాడు. 3 రోజులు యుద్ధం చేశాడు, చచ్చాడు, బయటపడేసరికి. పువ్వులు తేవడం తర్వాత విషయం. 300 మంది రాక్షసులు, పైగా వాళ్ళు యక్షజాతి కుబేరులు, భటులు, రాక్షసులు కొంతమంది, వాళ్ళందరినీ ముందు వాళ్ళ నుంచి బయటపడేసరికి చచ్చి చావు తప్పి కన్ను లొట్టపోయింది. అక్కడి నుంచి కుబేరుడు కూడా యుద్ధానికి వచ్చాడు. ఈయన మూర్చపోయాడు. మొత్తం మీద ఏదో గెలిచి బయటపడ్డాడు. ధర్మరాజును పిలిచి కుబేరుడు చెప్పాడు, మీ తమ్ముడు జాగ్రత్త చూసుకో, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని. ఇదంతా ఎందుకు వచ్చింది? మాట్లాడే విధానం తెలియపోవడంలో వచ్చింది. ఇంతకు వచ్చాక ధర్మరాజు అన్నాడు, నీకేం దుమతి లేదా ద్రౌపది, అలా పంపిస్తా? నేను పంపలేదండి, పువ్వు బాగుందా అన్నాను, మీ వాడే వెళ్ళాడండి. పువ్వు బాగుందా అంటే వెళ్ళడం ఎందుకు? ఎందుకని? విశ్వనాథ సత్యనారాయణ గారు అప్పుడు కల్పవృక్షం రాయలేదు, భీముడు చదవలేదు, మనం ఏం చేద్దాం? ఆయనకి అంతకంటే ముందు రాసుంటే బాగుండేది. ఇది సరసం. ఇది తెలుసును కాబట్టే శివుడు ఖచ్చితంగా గిరిశనజనే విస్మయవతి సరశిరుహ సౌభాగ్య జయని ఆ పద్మాలు తన కళ్ళ దగ్గర పెట్టుకుని, స్వామి పద్మాలు బాగున్నాయా, నా కళ్ళు బాగున్నాయా చూడనంటే భలే దానివే పార్వతి, పద్మాలు బాగుంటే పద్మాలనే చేసుకునేవాడిని, నిన్నెందుకు చేసుకున్నా, నీ కళ్ళు బాగున్నాయి కాబట్టి. ఆ పద్మాల యొక్క శోభని అమ్మవారి కళ్ళు జయించే, అక్కడ వీరరసమేగా, జయమంటే వీరరసమేగా, గిరీశ సరస్యరుఖ సౌభాగ్య జయని అక్కడ వీరరసం. ఇప్పుడు ఇంకా హాస్యరసం, సఖీషు స్మేరా. ఆడవాళ్ళలో ఒక లక్షణం అండి, శృంగారం సహా అనేక విషయాలని దాచుకోలేరు. ఎవరో ఒకరికి చెప్పాలని అనిపిస్తుంది. ఏకాంతమైన విషయాలను కూడా స్నేహితురాలకైనా చెప్పేస్తారు. మన శాస్త్రాల్లో ఆడవాళ్ళకి రహస్యాలు చెప్పొద్దని ఎందుకన్నారంటే, ఇందుకే ఎవరిని అవమానిద్దామని కాదమ్మా. మనకు ఒక చాపల్యం ఉంది, దాని కడుపు నొప్పి అంటారు. ఓ గోడ దగ్గరికైనా వెళ్ళి చెప్పారు, మొగుడుతో ఏమైనా తగాదా వస్తే మొహం అదో రకంగా ఉంటుంది. ఇంకా 1 గంట వరకు 2 గంటల వరకు తేల్చుకోలేరు వ్యవహారం. పని మనిషి వస్తుంది, రాగానే ఏమిటమ్మా అలా ఉన్నారంటే, మీ అయ్యగారే అక్కడ నడిచింది ఒక కథ మహాభారతం. వెంటనే అది కూడా ఏం చేసింది, ఈ సందట్లో సడేమియా ఆ కబుర్లో పడేసి యజమానురాని, మావోడు అంతే దొంగ సచ్చినోడు అని మొదలుపెట్టి, ఈ మగాళ్ళు అందరూ ఇంతేనమ్మా, ఇవన్నీ మనం పట్టించుకుంటే సంసారాలు చేయలేము. ఈ అరగంట కబుర్లో అది 4 గిన్నెలు ఎగ్గొట్టేసింది, మీరు చూసుకోండి. తోమడం సరిగ్గా తోమకుండా దాని గొడవ దాంది. మనం ఏమనుకుంటాం, రోజు రాగానే ఆత్మీయంగా పలకరిస్తుంది వెంకమ్మ, ఎంత మంచిదో. ఈ పలకరించడం కావాలి, అసలు పని ఎగ్గొట్టింది. అది పని చూడడం, పలకరించడం, మీద చేయడం, మాట్లాడడం, లేదా గౌరవంగా చూడడం, వినయంగా ఉండడమే తప్ప పని. ఇది ఒక లక్షణం ఉందండి స్త్రీలో సహజంగా. అందుకే అమ్మవారు వెంటనే శివుడితో ఏకాంతంగా మాట్లాడుకున్న విషయాలు, ఆయనకి ఆవిడ ఎందుండే ప్రేమ, ఇవన్నీ తెల్లారగానే చెలికత్తెలకి చెప్పేదారు సహజంగా. కైలాసంలో చెలికత్తెలు ఉంటారుగా, ఏదైనా మాట వస్తే, మా ఆయనే నేను రాత్రి నాకు విషయం చెప్పారు తెలుసా, నేనంటే ఎంత ఇష్టమో. ఆ చెలికత్తెలు కూడా వినేవారు, అవన్నీ చెలోక్తులుగా ఉండేవి. అక్కడ హాస్యరసమేగా మరి.
అలాగే జీవితంలో హాస్యరసం గమనించండి. గంగాదేవి కనిపిస్తే రౌద్రరసం, పద్మాల విషయంలో వీరరసం, శివుడి విషయంలో శృంగార రసం, ఇతర పురుషుల విషయంలో బీభత్స రసం అసహ్యించుకోవడం, పాముల విషయంలో భయానక రసం, చిలికెత్తెల దగ్గర హాస్యరసం. ఇప్పుడు శంకరాచార్య చమత్కారం అమ్మా, అందరి ఎందు అన్నీ చూపించావు, కరుణరసం ఒక్కడ మిగిలిపోయింది తల్లి, అది నా మీద చూపించమ్మా అన్నాడు ఆయన. అది శంకరాచార్య. సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. కరుణరసం ఎవరి ఎందు చూపించలేదమ్మా, అది కాస్త నా మీద భారై, ఆ కరుణ కోసమే ఇవన్నీ చేస్తున్నా. ఎంత గొప్ప కవి అండి శంకరాచార్య. ఇప్పుడు ఇదే రకమైన నవరసాలని మన తెలుగు కవులు పోషించారు, నన్నయాది కవులందరూ, ఆనాటి నుంచి నేటి వరకు ఉండే కవులు. ప్రథమంగా రసరాజం శృంగార రసం. పారిజాతాపహరణంలో నంది తిమ్మన ప్రారంభంలోనే కృష్ణదేవరాయల్ని శ్రీ మహావిష్ణువు ఆశీర్వదించునుగాక అంటూ ఓ పద్యం రాస్తాడు. మనకి శ్రీవక్షోజ కురంగనాభం బాగా ప్రసిద్ధం. మా వాళ్ళందరూ పెద్దన వేషం వేయగానే ఖచ్చితంగా ఆ పద్యం పాడేస్తారు. కానీ అంతకంటే కూడా గొప్ప కవిత్వము సరసము కలిగిన పద్యం పారిజాతాపహరణంలో నందితిమ్మన రాశాడు. ఎటువంటి విష్ణు ఆశీర్వదించాలి శ్రీకృష్ణదేవరాయల్ని అంటే, ఎంత శృంగారాన్ని నర్మగర్భంగా, ఎప్పుడూ శృంగారం గీత దాటకూడదు, గీత దాటితే అశ్లీలమైపోతుంది, అది భార్యాభర్తల మధ్యలోనే, అది కూడా నర్మగర్భంగా ఉండాలి, అంతా విప్పి చెప్పినట్టుగా ఉండకూడదు, కప్పి చెప్పినట్టే ఉండాలి. ఆయన ఎంత సరసంగా చెబుతాడో చూడండి. సరసపుటల్క తీర్చుదరి సరసపుటల్క తీర్చుదరి శారంగ సుదరిశనంద కాబ్జ సంభరణ గుణాప్తి సరసపుటల్క తీర్చుదరి శారంగ సుదరిశనంద కాబ్జ సంభరణ గుణాప్తి నిన్నడుముపై కటిపై జడపై గళంబుపై నిన్నడుముపై కటిపై జడపై గళంబుపై హరినలుగేలుపై కొన హరినలుగేలుపై కొన నిరంతరమున్ సుఖవార్ధిదేలు నిరంతరమున్ సుఖవార్ధిదేలు ఇందిర కృపజూచుగాత ఇందిర కృపజూచుగాత జగతీవర శేఖరు కృష్ణరాయనిన్ ఇందిర కృపజూచుగాత జగతీవర శేఖరు కృష్ణరాయనిన్. లక్ష్మీదేవికి ఒకసారి కోపం వచ్చిందట వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి మీద. ఎంతసేపు ఈ పారసేవ చేస్తూ నేను ఇక్కడ కూర్చుంటాను, నాకేసి చూడనే చూడరు అందుట, చూడట్లేదు ఆయన. ఏం చేస్తున్నాడు, ఆ పక్కన శారంగం అనే ధనుస్సు ఉంది, ఆ ధనుస్సు పైనుంచి కిందికి తడుగుతున్నాడు. అంటే ఓ రకంగా మోటార్ సైకిల్ తుడుచుకోవడం లాంటి పని. పొద్దున్నే లేచి ఒక మొగాడు ఆ మోటార్ సైకిల్ పట్టుకుని ఒక గంట తుడుస్తాడు, కాసేపటికి మళ్ళీ బూడిదే దాని నిండ, ఒళ్ళు మండిపోతుంది పెళ్ళానికి, చాలు లోపలికి రండి అంటుంది ఆవిడ. ఓ శారంగం అనే ధనుస్సు పడి ఇలా పైనుంచి కిందికి ఊరికే ఇలా రాస్తున్నాడు, ఎందుకా పని? అలాగే మధ్య మధ్యలో ఒకసారి సుదర్శన చక్రం ఉందా లేదా, ఎవరు పట్టుకుపోతారు ఏమన్నా ఇలాగా శారంగ సుదర్శన నందకం ఖడ్గం, ఖడ్గం ఇలా తడుగుతున్నాడు. ఏమిటి చేయి తగ్గుతుంది కూడాను, ఖడ్గాన్ని ఇలా తడుగుతున్నాడు. అబ్జ శంఖాన్ని తడుగుతున్నాడు, పాంచజన్య శంఖము ప్రపంచ ధార్మికాంకము ఆదిదేవుడు అర్థావనుడు ఉదీరణాంగణమున వింజమూరి శివరామారావు గారి పాట. పాంచజన్య శంఖాన్ని తడుగుతున్నట్ట, శారంగం అనే ధనుష్యుని పైనుంచి కిందికి తడుగుతున్నట్ట, ఈ నందకం అనే ఖడ్గాన్ని తడుపుతున్నట్ట, చక్రాన్ని తడుపుతున్నట్ట. ఆవిడకి మంట ఏమిటంటే ఆవిడ అడవడం లేదు, మరి మండదు. ఎంతసేపు పుస్తకాలు పట్టుకుని, సెల్ ఫోన్ పట్టుకుని, బండి తుడుచుకుని, ల్యాప్టాప్ పట్టుకుని, ఇంతే. భార్య పక్కన ఉన్నా సరే చెయ్యేడు కనీసం మాట్లాడటం, లేకుంటే బిజీ బిజీ. ఈ భార్య ఎందుకు అంటే పకోడీలు పెట్టడానికి, టీ ఇవ్వడానికి, భోజనానికి రెండని పిలవడానికి, అంతే. ఇలా చూసినంతకాలం సంసారాలు బాగుండవు. స్వేచ్ఛలు హక్కులు ఉద్యోగాలను ఎందుకు బాధపడ్డారు అంటే ఇలా చూడబట్టే. సరసార్ణవంలో భార్యను ముంచి తేల్చగలిగితే ఏ స్త్రీ రూపాయి సంపాదన కోరుకోదు. ఈ ప్రేమ తప్ప చీరలు నగలు ఇవన్నీ పైకి చెప్పే మాటలు, అసలు కావలసింది ప్రేమ. అది లేకపోవట్టే దృష్టి, అది ఎలాగూ లేదు, బయటైనా కాస్త అందంగా ఉందాం, తిరుగుదాం, షోక్గా నలుగురిలో పెత్తనం చేద్దాం, ఓ మహిళా సంఘం కూడా పెడదాం, మనమే ప్రెసిడెంట్ అవుదాం, ఇవన్నీ ఇందుకే వస్తాయి. అసలుది లేక లక్ష్మీదేవికైనా అదే బాధ. అందుకే ఏమిటో అవన్నీ ఆయుధాలు తడుముకుంటూ కూర్చుంటారు ఎంతసేపు, ఇక్కడ పక్కన పెళ్ళా ఉన్నా పట్టించుకోరు. అంటే విష్ణుమూర్తి చాలా తెలివైనవాడు. అదేమిటి లక్ష్మి, నేను ఇవన్నీ ఎందుకు తడుపు, మహామహుడు 16,000 మందిని ఎందుకు చేసుకున్నాడు, మరి లౌక్యం బాగా తెలుసు ఆయనకి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలో. అదేమిటి శారంగం తడుగుతున్నానంటే అర్థం ఏమిటి, నిన్నడుముపై అచ్చం ఈ విల్లు ఇలా వంపు తిరిగి నీ నడుము వంపులా ఉంది, దీన్ని ఇలా వంపులో ఇలా చేయేస్తుంటే నీ నడుము మీద చేయేసిన అనుభూతి కలిగింది. ఇక చూడండి లక్ష్మీదేవి ఐసే అట్టే రొట్టే అయిపోయినట్టే ఇంకా.
అలాగే చక్రం ఎందుకు చూస్తున్నాను అంటే పచ్చగా మెరిసిపోతూ అంచులతో ఇలా నీ కటిభాగంలో ఎంత విశాలంగా ఉంది ఇది, అందుకని చక్రాన్ని చూస్తున్నా. అలాగే ఖడ్గం ఎందుకు చూస్తున్నాను అంటే నల్లగా తడ 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 మెరుస్తూ నీ వాలు జడ ఎలా ఉందో ఖడ్గం అలా ఉంది. వాలు జడని కత్తితో పోల్చిన మొట్టమొదటి కవి నంది తిమ్మన. నీ వాలు జడ ఎలా ఉందో అలా మెరిసిపోతూ తడతడ తడతడ నల్లటి రంగులో ఈ కత్తి నందకం అలా ఉంది, అందుకని దాన్ని అలా అంటున్నాను నేను అంతే. అలాగే శంఖం ఎందుకు తడుముతున్నాను అంటే ఏదో వైకుంఠం నారదుడు ఉన్నాడు, తుంబురుడు ఉన్నాడు, గరుత్మంతుడు పక్క, ఇక్కడే ఆరిశేషుడు 1000 పడగలు వేసుకుని పెద్ద కెమెరా పెట్టు చూస్తున్నాడు. అప్పుడు నీ శంఖ నీ కంఠం మీద చేయేస్తే బాగుండదు కదా, వీళ్ళకి పని ఏం లేదనుకుంటాడు. అందుకని నీ కంఠం లాంటిదే ఈ శంఖం కాబట్టి శంఖం తడుముతున్నా అంటే నీ నడుము శారంగం అనే ధనుస్సులా విల్లులా వంగి ఉంది, నీ వాలు జడ ఖడ్గంలా ఉంది, నీ కటిభాగం చక్రంలా ఉంది, నీ కంఠమేమో శంఖంలా ఉందని చెప్పినట్టుగా వెంటనే లక్ష్మీదేవి దాసోహం అయిపోయి మరో 24 గంటలు అక్కడి నుంచి లేవకుండా పారసేవ చేసింది. ఇది సరసం. ఎవడండి ఇలా చెప్పినవాడు శృంగారాన్ని? ఇప్పుడు ఇలా ఉంటే తప్పు ఎందుకు అవుతుందమ్మా? పక్కన సోఫాలో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటే నష్టమేమిటి? భుజం మీద చేయేస్తే నష్టమే. మనకి మనం చెప్పే రాజకీయమో వేదాంతమో ఏదైనా సరే, సైన్సో సోషలో లెక్కలో ఏదైనా సరే, అదేదో భార్యతోనే మాట్లాడితే నష్టమేమిటి? ఆవిడ ఏదైనా విషయం ఉంటే ఇక్కడ ఈయనతోనే మాట్లాడితే ఆ మాటలు పంచుకోగలిగితే ఇబ్బంది ఎందుకుంటుంది అసలు? అటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఇంత చమత్కారంగా సమాధానం చెప్పి ఆవిడని సుఖవార్ధులో తెల్చిన వాడు, నిరంతర సౌఖ్య సాగరంలో వలలాడించిన విష్ణుమూర్తి కృష్ణదేవరాయలను కాపాడునుగాక. ఎంత గొప్ప పద్యం అండి శృంగారంలో, ఎక్కడా గీత దాటకుండా. సరస పుటలంక తీర్చుదరి, ఆవిడ కోపాన్ని పోగొట్టడానికి చేసిన పనిది. శారంగ సుధరించన నంద గబ్జ సంభరణ గుణాప్తి నిన్నడుముపై కటిపై గడ్జడపై గళంబుపై హరినలుగేలుపై కొన. పైగా ఇక్కడ ఎంత చమత్కారమో చూడండి, విష్ణుమూర్తికి 4 చేతులు, 4 ఆయుధాలని ఒక్కసారే తడిమట్ట, అలాగే ఆవిడ 4 అవయవాల్ని ఒక్కసారే తడిమినట్టుగా ఉన్నాడు. 4 చేతులు ఉండడం వల్ల ప్రయోజనం ఇది. మరి మనకి 2 ఉన్నాయి, ఏం చేద్దాం? మనకి 2 4 ఉంటే ఒకరిని కాదుగా మనకి 4 చూపులు చూస్తాం మనం. అందుకని మనకి భగవంతుడు 4 ఇలా 2 రకరకాల భేదాలు పెట్టుకుంటున్నాం అయ్యే, ఒకరితో ఆకకుండా. మరి 4 ఉంటే మనం కొంపలు ముంచేస్తాం, కానీ ఆయన 4 చేతులతో హరి నలుకేలు పైకోన. ఎంత గొప్ప మాట అండి, 4 చేతులతో 4 అవయవాల్ని తడుముతున్నట్టుగా 4 ఆయుధాలను తడుముతున్నట్ట. నిరంతరము సుఖవర్ధిదేలు ఇందిర కృపచూచుగాత జగతీవరశేఖరు కృష్ణరాయనిన్. ఇది శృంగార రసం. తర్వాత వీరరసం, అత్యాధునికమైన కవి, జ్ఞానపీఠము జారిపోయిన మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, 14 భాషల్లో పండితుడు. మామూలుగా ఏదో ఊరికే రైల్వే భాష మాట్లాడడం కాదు, అండసరిగళ్ళు అంటే ఆడాళ్ళు, గండసరిగళ్ళు అంటే మొగాళ్ళు. ఈ మాత్రం కన్నడం నాకు వచ్చు, ఎందుకంటే టాయిలెట్ల మీద ఉంటుంది ఆ భాష. ఇది కాదు భాష అంటే అర్థం. మరాఠీలో నవలను తెలుగులోకి అనువాదం చేశాడు, తెలుగులో ఉండే కావ్యాన్ని ఇంగ్లీషులోకి, ఇంగ్లీషులో దాన్ని హిందీలోకి, హిందీలో దాన్ని గుజరాతీలోకి కావ్యానువాదాలు చేశాడు ఆ మహానుభావుడు. 14 భాషల్లో పండితుడు ఆయన. ఆయన తులసీదాసు మీద సాక్షాత్కారం అనే కావ్యం రాశాడు, తులసీదాసు జీవితాన్ని. అందులో మొదట్లో పీఠిక రాసిన చోట తెలుగు వాళ్ళ పౌరుషం గురించి పద్యం చెబుతాడు. ఇవాళ నిజంగా మనం ఉన్న స్థితిలో ఈ పద్యం చెప్పాలి. 294 మంది ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఫ్లెక్సీ పెట్టి ఈ పద్యం పెట్టాలి, పౌరుషం వస్తుంది కనీసం. ఎటువంటిది తెలుగు పౌరుషం అంటే వీరరసంతో ఎంత బాగా చెబుతున్నాడో చూడండి. కథనముఖంబునన్ కథనముఖంబునన్ పిరికి కండలు లేవని వారు, పదన కథనముఖంబునన్ పిరికి కండలు కానని వారు, వీరతాస్పదులగు భర్తలు వీరతాస్పదులగు భర్తలు ఉద్దవిడి శత్రువులన్ చెరలాడి వచ్చుచో, శత్రువులన్ చెరలాడి వచ్చుచో, కథనముఖంబునన్ పిరికి కండలు కానని వారు, ధీరతాస్పదులగు భర్తలు ఉద్దవిడి శత్రువులన్ చెరలాడి వచ్చుచో, పదనుదొలంకువారి కరవాలపు నెత్తుట, పదనుదొలంకువారి కరవాలపు నెత్తుట, కుంకుమాకృతుల్ వదనములందు దిద్దుకొను, పదనుదొలంకువారి కరవాలపు నెత్తుట, కుంకుమాకృతుల్ వదనములందు దిద్దుకొను, పత్రులకెల్ల నమస్కరించెదన్. ఎంత పౌరుషమైన పద్యం అండి. తెలుగునాట రాసబిడ్డల భార్యలు ఎన్నడూ కుంకంతో బొట్టు పెట్టుకోలేదమ్మా, కుంకంతో పెట్టుకోవాల.
ధర్మం నిలబెట్టడం కోసం భర్త యుద్ధానికి గడితే శత్రువుల్ని చంపి వస్తే ఆ కత్తి కంటెను నెత్తురు తీసి బొట్టు పెట్టుకునేవారు ఆ తల్లులందరికీ నమస్కారం అన్నాడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. ఈవేళ ధర్మాన్ని నిలబెట్టడానికి మనం కత్తి దూయక్కేలా మాట అనలేకపోతున్నా. వాడికి ఏం కోపం వస్తుందో, వీడికి ఏం కోపం వస్తుందో, అందరికీ మించిన కోపం రేపు యమధర్మరాజుకు వస్తుంది. వాడి దగ్గర మనం జవాబు చెప్పుకోవాలి. నువ్వు కవి అయ్యుండి పండితుడు అయ్యుండి ఏం చేసేవారు అని అడుగుతాడు వాడు ఖచ్చితంగా, నన్ను మిమ్మల్ని అందరినీ కూడా. మళ్ళీ 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 మనం అవినీతి పరులకే ఓటేసి వాళ్ళనే గెలిపించిన తర్వాత ఏదో వాడికి గెలిచే యోగం ఉంది, వాడికి గెలిచే యోగం కాదు నీకు చచ్చే యోగం ఉంది అందుకనే వేసావు ఇక్కడ. వాడికి గెలిచే యోగం మనం కాదా అండి? ఇప్పటికీ మనకి అసలు ఓటు ఎవరికి వేసామనేది పక్కనట్టండి, ఓటు వెయ్యాలనే పట్టుదల కూడా లేదే. నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 53% పోలింగ్, 53% అభిప్రాయం ఒక అభిప్రాయమా అంటే ఆ ఎన్నికైన వాళ్ళకి 47% మంది అనుమతి లేదు దేశంలో. అసలు ఓటింగ్కే మనం వెళ్ళాం, ఏం మనకి ఒక పెద్ద నిర్లిప్తత వైరాగ్యం పో అని ఎలా పోతే మనకే. మరి తర్వాత ఏమిటో అలా అయిపోయింది, పైగా దానికి ఒక వ్యాఖ్యానం, కలియుగం అమ్మా బా అంతే అయిపోయింది ఇంక ఒక మాటతో. దానికి మనం చేసేదే ఉండదా? దానికి ఆయన చెబుతున్నాడు పౌరుషు, కదనుతో కదనముఖంబునన్ పిరికి కండలు కానని వారు ఖడ్గ దిక్కన బాలచంద్రుడు మొదలైనటువంటి రాజకుమారులు యుద్ధంలో ఎప్పుడు పిరికి కండంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. ధీరతాస్పదులకు భర్తలు ధైర్యం కలిగిన మగవాళ్ళు ఉద్దవిడి చెలరేగిపోయి శత్రువులను చెరలాడి వచ్చుసో ధర్మం కోసం పోరాటం చేసి శత్రువుల్ని భంజించి వస్తే పదను తొలంకు వారి కరవాలపు నెత్తుట పదును పదును పదునుగా అత్తాళ 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 మెరిసిపోతున్న ఆ కత్తి చివర నెత్తురు అలా పారుతూ ఉంటే ఆ నెత్తుటి మరకల ఉంటే దాన్ని తీసుకుని ఆ తీసుకునేటప్పుడు వేలు కోసుకుంటుంది. అంతేకాదు ఈ వీరపత్రులు చేసిన ఇంకొక గొప్పతనం ఉందండి, సాహసం. వాళ్ళు తిలకం సీసాలు పెట్టుకుని లేకపోతే ఇప్పుడు ప్లాస్టిక్ బిళ్ళలు తీసుకుని పెట్టుకోవాలా, వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను పెడుతున్నాను భర్త అంటే అతను కత్తి తీసేవాడు, ఆ కత్తి వేలు కోసుకుని ఆ వేలు కంటిన నెత్తురుతో బొట్టు పెట్టేవాడు. ఎందుకండి? క్షత్రియ కాంతలు వీరుల భార్యలు సైనికుల భార్యలు అలా ప్రవర్తించారు. ఈ మాత్రం వేలు నెత్తురు చూడలేని ఆవిడ రేపు ఆయన శిరస్సే నెత్తురుతో ఇంటికి వస్తే చూడగలదా? యుద్ధానికి పంపించడం అంటే అంతే కదా. సైనికుడైన వాడి భార్య భర్తని పెళ్లి చేసుకునేటప్పుడే సిద్ధపడిపోయి ఉండాలి వైధవ్యానికి, నన్ను మన్నించండి. ఇవాళ పరిస్థితి అంతే, సైనికుడు భార్యవు నువ్వు. అలా ఉండగలిగిన స్థితి నా భర్త దేశానికి ఉపయోగపడాలి, అతనికి నేను ఆనందింపజేయాలి, అతనికి నేను సంసారం అంటే ఏమిటో, కాపురం అంటే ఏమిటో, సరసం అంటే ఏమిటో, ఆ వీరుడికి నేను శృంగార రసాన్ని అందించి ఒక జీవితానికి తోడుగా నిలబడడం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను తప్ప జీవితాంతం నా కాళ్ళ దగ్గర పడి ఉండడానికి కాదు అని ఆలోచించే వీర నారీ మణులు ఇవాళ ఎంతమంది ఉన్నారు. ఇవాళ నెట్లో పెళ్లి కూతుళ్ళు అడుగుతున్నారు పెళ్లి కొడుకు ఎలాంటి వాళ్ళు కావాలని. ఏమిటో తెలుసా? 10K అంటే 10 లక్షలు వాడు సంపాదించాలి ముందు కావాల్సింది. వెంటనే 2వ డైలాగ్, న్యూక్లియర్ ఫ్యామిలీ, అమ్మ చచ్చిపోవాలి, నాన్న పైలోకానికి వెళ్ళిపోవాలి, అసలు వీడు అమెరికాలో ఉండాలి. ఇటువంటి పెళ్లి కూతుళ్ళు మనం ఇవాళ కనపడుతుంది. పైగా ఇంకోటి నాకు తెలుసున్న కేసు చెబుతున్నా, నేను పేరు చెప్పాను. ఆ అమ్మాయి అడిగింది ఆ పెళ్లి కొడుకుని, పాత సామాన్లు మీ ఇంట్లో ఉన్నాయా అని అడిగిందండి. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? పాత సామాన్లు ఉన్నాయా అంటే ఈ పెళ్లి కొడుకు నా శిష్యుడు, వాడన్నట్టు పాపం అమాయకంగా వాడికి అర్థం కాలా అన్న. పాత సామాన్లు ఎందుకుంటే మా నాన్నగారు ఎప్పటికప్పుడు తీసే ఊరికా పాత సామాన్ అంటే మీ నాన్న మీ అమ్మ. నమశివాయ నమశివాయ. తల్లిదండ్రులకి నేటి యువతరంలో కొంతమంది పెట్టిన పేరు పాత సామాన్లు. పాత సామాన్ ఉంటే ఆవిడకు రాదు, కాపురానికి రాదు ఆవిడ. ఇటువంటి వాళ్ళని మనం పిల్లలు ఇష్టపడ్డారు వాడు సుఖంగా ఉండమే మనకు కావాలి, దేశానికి కాదు కనీసం మనకైనా ఉపయోగపడిన వాడు. వాడు సుఖంతో మనకి నిమిత్తం లేదు, పో బయటికి మళ్ళీ జీవితంలో నా మొహం చూడద్దు. నీకోసం నేను ఆస్తులు సంపాదించలేదు, ఇక్కడ బోళ్ళు అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఇచ్చి పారేస్తా. ఆ పెళ్ళి ఖచ్చితంగా వంశాన్ని ఉద్ధరించాలి, దేశాన్ని ఉద్ధరించాలి, కుల ఆచార సంప్రదాయాలు నిలబడితేనే ఆ వివాహం తప్పది. మన ఇష్టం వచ్చిన వండి పెళ్ళిళ్ళు వాళ్ళిద్దరూ బతకడం కోసమే మనం పెంచడం దేనికి ఇక్కడ 20 ఏళ్ళు 25 ఏళ్ళు. కొన్ని సంప్రదాయాలు నిలబెట్టడం కోసం వివాహం తప్ప కేవలం ఇద్దరు గడిపే లైంగిక ప్రక్రియ కాదండి వివాహం. భారతీయత ఎప్పుడు అలా భావించలేదు. తల్లిదండ్రులు ధైర్యంగా చెప్పాలి ఈ విషయాన్ని, ఉంటే ఉంటారు పోతే పోతారు, ప్రమాదం ఇలా. అప్పుడు కులాంతర వివాహాలు, విపరీతం, పరువు హత్యలు, వాళ్ళని ఎక్కడో పొడిచాడు, అంతవరకు అసలు ఆ పరిస్థితి రాదు. అందుకే కాదంటే మంచిది, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నాది, నా జీవితాశయం నాకుంది, నీతోటి నేనే ముడిపడలేను ఇక్కడ, నువ్వు నాకేం కొరువు పెట్టక్కల, ఇప్పుడే పెట్టావుగా కొరువు వెళ్ళు, ఇక మళ్ళీ రానియద్దు. మళ్ళీ తర్వాత మనవాడు పుట్టాక పిల్లాడు మనవాడు కాకపోయినా మనవాడు కాకపోతే పిల్లాడే కానప్పుడు మనవాడు ఎలా అవుతాడమ్మా అర్థం లేనమాట. అంటే మనకి ఇంకా పోలా, మనమే మళ్ళీ భగవద్గీతలు వినేది, ఆధ్యాత్మిక సభలకు వచ్చేది అంతా మిథ్యా. ఏం మిథ్యా? ఏదో వదలలేదు నువ్వు.
ఆచరణలో పెట్టిన వేదాంతం అరగని అన్నం లాంటిది, చాలా ప్రమాదం అది. రామకృష్ణ పరమహంస చెబుతాడు, ఆ అరుదగు జ్ఞానమున్న బడసి ఆచరణమున పెట్టకున్నచో అరగని అన్నమౌనది అంటాడు ఆయన. ఒక అపూర్వమైన జ్ఞానం నీ హృదయంలోకి చేరినప్పుడు దాన్ని వీలైనంత వీలైనంత ఆచరణలో పెట్టాలి తప్ప ఊరికే మాటల కోసం దాన్ని వినియోగిస్తే, ఎవరి దగ్గర గొప్ప చెప్పుకోవడం కోసం, ఆయన గొప్ప జ్ఞాని అనిపించుకోవడం కోసం వినియోగిస్తే అది లోపల కడుపులో అరగని అన్నంలా పేరుకుపోయి కడుపునే పోస్తుంది. అరగనే అన్నవాది అలా ఆచరించాలంటే స్థిరంగా ఉండాలి. కులాచార సంప్రదాయాల ప్రకారం ఒక వంశాన్ని ఉద్ధరించడానికి, దేశానికి ఉపయోగపడడానికి ఈ దాంపత్యం కొనసాగడం తప్ప ఊరికే వాళ్ళెవరో సుఖంగా ఉండడం, వీళ్ళెవరూ సుఖంగా లేకపోయినా నష్టమే లేదు పెద్ద విషయం. అది దానికి ఒక అర్థం ఉంది, కుటుంబానికి, ఆచారానికి, సంప్రదాయానికి, దాని గురించి చెప్పవలసిందే. అందుకని వాళ్ళు ఆ క్షత్రియ స్త్రీలు వెళ్ళేటప్పుడే వేలు కోసుకునేవారు. ఎందుకని, భర్త సైనికుడు, వీళ్ళకైతే రేపైనా వెళ్ళిపోతాడు తప్పదు, సిద్ధంగా ఉండాలి. ఈ మాత్రం తన వేలిని ఎత్తురు తాను చూడలేని అమ్మాయి రేపొద్దున భర్త చనిపోయాడన్న వార్త భరించగలుగుతుందా? ఆ ధైర్యం వెళ్ళేటప్పుడే ఉండేది. వచ్చాక ఆ బొట్టుతో, ఆ నెత్తురుతో బొట్టు పెట్టుకునేవారు. పదను దొలంకువ అరి కరవాలపు నెత్తుట కుంకుమాకృతుల్ వదనములందు దిద్దుకొను పత్రులకెళ్ళ నమస్కరించదన్. అటువంటి వీరపత్రులు ఉన్న తెలుగు గడ్డలో ఉన్న ప్రతి స్త్రీకి నమస్కరిస్తున్నా అని వీరరసాన్ని రెచ్చగొట్టే పద్యం రాశాడు. ఈవేళ నిజంగా ఇది మన సీమాంధ్ర ఎంపీలు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ఫ్లెక్సీ మీద రాసి ఈ పద్యం పెట్టాలండి. ఏమీ ఆలోచించకుండా ఢిల్లీ వెళ్ళి ఆవిడ గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తారా? అమ్మా నువ్వు చెప్పినట్టే ఫైనల్ నిర్ణయం నీదే, ఇవాళ ఎందుకు పెట్టారా అంటే ఇవిడదీరు అనుకున్నామండి. అనుకోవడం ఏంటి, సంతకం పెట్టావు అక్కడ అంటే నీకు భాష రాదా, ఇంగ్లీషు రాదా? అది నేను ఏం చేసినా నిర్ణయం తీసుకుంటే ఆవిడ తప్పు లేదండి ఆవిడని అంటున్నారు. కానీ ఆవిడకు లొంగిపోయారండి వీళ్ళు. ఏమి లొంగాలి, పదవుల కోసం. అంతకంటే ఏముంది, ఈ 4 నెలలు ఇప్పుడు ఎలాగూ పోతాయి, అందరు పదవులు పోతాయి, ఆవిడ కూడా 10 జాతి పదవులు ముసుగేసుకోవడమే మనకి తెలుసు, అనుమానం ఏమీ లేదు. పవిత్ర భారతదేశం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది, అది రేపు May 20 బయటపడుతుంది. ఇక తర్వాత ముసికే ఇంక అనుమానమేం లే. ఆవిడకే లేని పదవి మనకుంటుందా రేపొద్దున? అజ్ఞానం కాకపోతే వెళ్ళది. ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు కొత్త బెచ్చగాళ్ళలాగా, మేము ఎందుకు చేసామో అర్థం చేసుకోండి, మేము గుద్దుతాం, మీరు అర్థం చేసుకోండి రేపొద్దున. నువ్వు మాకు అర్థాలు, ఈ సినిమా డైలాగులు అన్నీ వినడానికి మేము ఇక్కడ, మేము ఎంతకంటే గొప్పగా చెప్పగలం డైలాగులు. చిత్తశుద్ధి లేని రాజకీయం అండి ఇది. ఒక భార్య క్షత్రియ స్త్రీ తన భర్తను యుద్ధానికి పంపేటప్పుడే వీడు మళ్ళీ తిరిగి రాడు అన్న మనోనిశ్చయంతో పంపింది, ధర్మం కోసం వెడుతున్నాడు నా భర్త, దేశం కోసం వెడుతున్నాడు, తిరిగి రావడం సమస్యగా, తిరిగి రావడం కోసం ఆవిడ గౌరీదేవి దగ్గర కూర్చొని పూజ చేసేది. కోరుకుంటారు సహజంగా, రాకపోతే వేరే విషయం. ఇంత ధైర్యం, వెళ్ళేటప్పుడు నెత్తురు బొట్టే, వచ్చేటప్పుడు నెత్తురు బొట్టి, వెళ్ళేటప్పుడు నెత్తురు బొట్టు భర్త ముఖాన్ని, వచ్చాక నెత్తురు బొట్టు భార్య ముఖాన్ని. ఈ దేశం మొత్తం ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని ధరించింది. మీరు ఆశ్చర్యపోవచ్చు, తెలుగు భాషలో ధర్మం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మనం అనుకునే ధర్మం, రెండోది ధర్మం అంటే విల్లు. ధార్మికుడు అంటే విలుకాడు, తెలుగు పండితులందరికీ తెలుసు. ధర్మం అంటే విల్లు. ధర్మం అనే మాటకు విల్లు అనే అర్థం ఉండడం ఏంటండి? ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం పట్టక తప్పదని చెప్పడం అది. అందుకని ఆ మాటకి 2 అర్థాలు వచ్చాయి. లేదా ధార్మికుడు అంటే విలుకాడని ఎందుకు వస్తుంది అసలు? ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం తప్పదు, నువ్వు కూర్చుని మాట్లాడితే ఎవడో వినడు, ఆయుధం తీసేవాడు తీయాలి. అలాగ వీరరసపరమైన పద్యాన్ని రాసి మనలో పౌరుషాన్ని కలిగిస్తున్నాడు. ఇవాళ మేము తెలియకుండా సంతకం పెట్టాం, ఇలా అనుకోలేదు అలా అనుకోలేదు అనే వాళ్ళ ఇళ్ల దగ్గర ఈ పద్యం పెట్టి, నాయనా భర్తని వీరరసానికి యుద్ధరంగానికి పంపించినప్పుడు తెలిసే ఆవిడ సంతకం పెట్టిందిరా నెత్తురుతో, నువ్వు పెట్టిన సంతకం అంతకంటే గొప్పదే కాదు నాయన, తెలియకుండా పెట్టడం ఏంటి? ఆవేళే నాకు అక్కర్లేదు ఇది అని విడదీసి వచ్చేసి ఉంటే, ఆవేళే 175 మంది రాజీనామాలు 2009 డిసెంబర్ 9 చేస్తే ఆగలేదా 2 ఏళ్లపాటు? మనకి తెలియదా చరిత్ర ఏం చెబుతున్నారండి? 2009 డిసెంబర్ 9 ఇంతమంది 175 మంది రాజీనామాలు ఒక్కసారే చేస్తే 5 ఏళ్ళు ఆగలేదా అండి? ఇప్పుడు మొన్న కూడా CWC తీర్మానం కాగానే వీరరసం ప్రకారం నిర్ణయం చేసి పారేసి ఉంటే ఆగి ఉండేది, దాని బాబు ఆగేది. కానీ మన వాళ్ళు హాయిగా ఎలాగో అయిపోతుంది, మనకెందుకు, మన చేపలు మనం పట్టేసుకుందాం, చెరువు ఎండిపోతుంది, మన చేపలు మనం పట్టేసుకుందాం, మన గొడవ మనం చూసేసుకుందాం అని 2 నెలల ముఖ్యమంత్రి పదవి కోసం కూడా తాపత్రయపడిపోయి 10 జనపద ముందు ఇడ్లీ కొట్టు పెట్టేసి కూర్చున్నారే 2 నెలల ముఖ్యమంత్రి. కిరణ్ కుమార్ రాజీనామా చేశాక నాకేం మొహమాటం లేదు మాట్లాడడానికి. దేశ రాజకీయాలలో కుళ్ళిపోతుంటే క్షమించండి, నేను రామాయణం భారతం చెప్పుకుంటూ కూర్చోలేను, నా దేశం నాకు కావాలి, నా దేశం తర్వాతే నాకు దైవం. ఇప్పుడు కరుణ రసం, హాస్యరసం. ఇంత పౌరుషావేశంలోంచి ఒక్కసారి హాస్యంలోకి వెడదాం, కాసేపు నవ్వుకోవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో
రామలక్ష్మణుల బాల్యాన్ని వర్ణిస్తాడు. ఇద్దరు చిన్నపిల్లలు, 3-4 నెలల మించి లేవు ఇద్దరికి. అసలే రాముడు అందున రాజుగారు అబ్బాయి, అందున అవతార పురుషుడు, చాలా అందంగా ఉన్నాడు. అందాల రాముడు, అందువలన దేవుడు. 3-4 నెలల వయసులో వాళ్ళు పాకే వయసులో ఊళ్ళో అందరూ రావడం, వాళ్ళని ఎత్తుకోవడం. దశరథుల వారు ఏదో రాముని దర్శించే సమయం అని బోర్డు పెట్టాడు అక్కడ. అందరూ వస్తున్నారట, రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, బంగారు కొండ బంగారు కొండ, నిజంగా దేవుళ్ళలాగే ఉన్నాడు రాజుల అబ్బాయి అని రకరకాలుగా. అప్పుడు ఆయన ఒక పద్యం రాస్తాడు. వీళ్ళిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారట. పౌరులు వచ్చి వాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఎత్తుకుంటూ ఉంటే ఇద్దరు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారట. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిజూచును పురుషులెత్తికొనినా. ఇదో విచిత్రం అండి. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిజూచును పురుషులెత్తికొనినా. రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదుట. చక్కగా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా కూర్చుంటున్నట్ట. ఇప్పుడు ఈయనకేమైనా ఆడవాళ్ళు అంటే ఈయనకేమైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉందా అంటే అలా ఉండే అవకాశం లేదు. ఈయన కృష్ణుడు కాదు, ఏకపత్తి నిబ్రతుడు కావాలి. అలాంటి వాడికి చిన్నప్పటి నుంచి ఆలక్షణమే ఉంటుంది. కృష్ణుడు అయితే సరే వేరే విషయం. మరి అలా అనుకునే అవకాశం లేదు. కానీ ఆడవాళ్ళు ఎత్తుకుని మాట్లాడడం లేదు. అలా హాయిగా చక్కగా నోట్లో వేలేసి కూర్చుంటున్నట్ట. మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ఈ ముఖం తడుగుతున్నట్ట, ఎలాగా ఈ చెయ్యి చేతులు కూడా తడుగుతున్నట్టు. ఎందుకు? ఇక్కడ విచిత్రమైనటువంటి చమత్కారం. వైకుంఠంలో స్వామి విష్ణుమూర్తి రూపంలో ఉండగా దేవతలందరూ వెళ్ళి మొత్తుకున్నారు, రావణాసురుడు వల్ల మేము నానా బాధలు పడుతున్నాం, స్వామి నువ్వు మానవుడివై అవతరించి వాడిని సంహరించి మమ్మల్ని కాపాడవయ్యా అని. అప్పుడు విష్ణుమూర్తుల వారు ఓ మాట అడిగారు. సరే బాగానే ఉంది, రావణాసురుడు భత్కల్ ఉగ్రవాది లాంటివాడు, కసబ్ లాంటివాడు వేసేద్దాం, అఫ్జల్ లాంటివాడు, కానీ వాడు ఫోటో ఉండాలి కదా, వాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు తెలియకుండా భూలోకానికి వెళ్ళి బస్టాండ్లో కనిపించిన వాడిని వేసేస్తే అలాగా. ఎంత విష్ణుమూర్తి అయినా వ్యవహారం వ్యవహారమే. జీవుడిగా పుట్టాక వ్యవహారంతోనే అన్నీ తెలుసున్నట్టుగా ఉండకూడదు. అందుకని ఆయన సరదా కన్నట్ట, ఒరే రావణాసురుడిని చంపమంటున్నారు బాగానే ఉంది, నేను ఎప్పుడు వాడిని చూడలేదురా, వాడు ఎలా ఉంటాడు అంటే వీళ్ళు దేవతలు అన్నట్ట, మేము మాత్రం ఎక్కడ చూసామండి, వాడు కనపడగానే పరిగెట్టమే సరిపోయింది, మాకు భయం వేసి మేము పరిగెట్టాం. అంది అలా కాదురా, మరి పుట్టుమచ్చలైనా 10th క్లాస్ సర్టిఫికెట్ మీద కూడా 2 పుట్టుమచ్చలు ఉంటాయి, ఏమో లాంది లెఫ్ట్ ఎల్బౌ అని ఏదో ఉంటుందని ఆయన. ఆ పుట్టుమచ్చలైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుందిరా అంటే ఒక్కడ అన్నట్టు అందులో దేవతలు, పుట్టుమచ్చ ఏంటంటే బాబు గట్టి మచ్చ ఉంది వాడికి, వాడికి 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి, ఇంకేం బంగారం, దూరం నుంచి కూడా గుర్తుపట్టచ్చు. పుట్టుమచ్చ అయితే మళ్ళీ వాడు జబ్బ పైకెత్తమనాలి, లేదా గుర్తుపట్టలేదు. వాడికి 10 తలకాయలు ఉంటాయండి, 20 చేతులు ఉంటాయండి, ఇంకోటి ఎవరికి లేవండి భూమి. బాగుంది చాలు, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. ఎందుకంటే ఎంత తీవ్రవాదినైనా గోకుల్ చాట్లోనో లుంబిని వనంలోనో బాంబులు వేసాక మరణాడు చూడండి పేపర్లో, తీవ్రవాది ఊహాచిత్రం అని ఒకటి వేస్తారు. ఏదో గడ్డ ఉన్నవాడు, ఏదో ఆ గడ్డ ఉన్నవాడు అందరూ మన్నాడు పోలీసులు లోపల పారేస్తారు. మరి ఊహాచిత్రం కూడా లేకుండా పోలీసులు ఎవరిని పట్టుకుంటారు? అందుకని విష్ణుమూర్తి ఊహాచిత్రం అడిగాడు. ఊహేం అక్కర్లేదండి, గొప్పదే ఉందండి, ఊపే చిత్రం ఉందండి, వాడికి 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు, చాలు మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటా. అంటే ఆ వైకుంఠంలో ఉండే దేవుడు కౌశల్య కడుపులో జీవుడైనప్పుడు ఒక సంకల్పం చేశాడు. జీవుడు తన సంకల్పం తాను చేస్తాడు, కాబట్టే తన ఆయుర్దాయాన్ని తాను నిర్ణయించుకుంటాడు. జ్యోతిష్యుని చెప్పేవారు కేవలం లోపల పుట్టిన గ్రహస్థితిని బట్టి ఆయుర్దాయం చెబుతారు తప్ప అది దైవానుగ్రహం కాదు. ఆయుర్దాయం మన చేతుల్లో ఉంది, దాన్ని ప్రాణాయామం ద్వారా పెంచుకోవచ్చు, అనారోగ్యాల ద్వారా తగ్గించుకోవచ్చు, రెండింటికీ అవకాశాలు ఉన్నాయి. ఆ జీవుడు పుట్టేటప్పుడు ఏ గ్రహ సంపుటి ఉండగా పుట్టాలో వాడు నిర్ణయించుకుంటాడు. అందుకే మనం ముహూర్తాలు పెట్టి సర్జరీలు చేయించకూడదు. నువ్వు ఎన్ని ముహూర్తాలు పెట్టి ఏకాదశి నాడు ముక్కు ఒకటి ఏకాదశి నాడు కడుపు కోసేసినా వాడి జీవితం ఎలా నడవాలో అలాగే నడుస్తుంది. నీ ముహూర్తం ప్రకారం నడవు. మనం జాతకాలను నమ్ముతున్నామో తెలియదు, నమ్మట్లేదో తెలియదు. నిజంగా నమ్మేవాళ్ళైతే ఈ కడుపు కోయించడం దానికి జరుగుతుందిగా, పోనీ నమ్మలేదందామా అంటే మళ్ళీ మంచి ముహూర్తం చూసి, మంచి ముహూర్తం ఎందుకు చూస్తున్నావు నీకు నమ్మకం లేనప్పుడు? మనం సగం నమ్ముతాం సగం నమ్ము, అంతా మిడిమిడి జ్ఞానమే. అందుకే మన బతుకులు ఇలా ఉంటాయి. వాడి జాతకాన్ని వాడు ఉన్నాయి, వాడు చేసిన కర్మఫలాలు వాడి మనస్సులో వాసన రూపంలో ఉంటాయి. వాసన అంటే వంట వండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏదైనా ఓ పదార్థం మినప రొట్టె లాంటిది గిన్నె రొట్టెని ఉండేవారు, దిబ్బ రొట్టెని లోపల గిన్నె రొట్టెని కలిచేవారు, అది లోపల అడుగంటి పోతుంది అట్టగట్టేసి, అది తోమడం కష్టం. దాంట్లో నీళ్లు పోస్తారు ఒక అరగంట. మీకు ఇవన్నీ ఎలా తెలుసు అనకండి, అప్పుడప్పుడు చూశా, లేకపోతే రోజు ఇదే పని అని రాసేస్తారు ఇక్కడ. ఆ గిన్నె లోపల అడుగట్టేస్తుంది, మాడుగట్టిందంట, దాన్ని తోమాలంటే కష్టం, పని మనిషి తోమదు. అందుకని ఏం చేస్తారు, నానబెడతారు. ఓ 3-4 గంటలు నానబెడితే కానీ అది అట్లకాడేటి గీకితే కానీ రాదు. మనం చేసిన పనుల్లో కొన్ని అట్టగట్టి మాడుగట్టి లోపల ఉంటే వాటినే వాసనలు అంటారు. ఆ ప్రకారం వాడు పునర్జన్మ ఎత్తుతాడు ఖచ్చితంగా. అట్టగట్టింది మరి ఏం చేయమంటావు. అందుకే ఏ అనుబంధాలు అట్టగట్టే విధంగా ఉండకూడదు. పుస్తకానికి అట్టేసినట్టు ఉండాలి, తీసేయాలి. పుస్తకానికి అట్టేస్తాం,
ఓసారి తీసేస్తాం అంతే, అట్టకి అట్టకూడదు, అట్ట వెయ్యాలి తీసి. ఆ అమ్మాయిలు ఎందే నేను ఉండలేను, ఆ అబ్బాయిలు ఎందే నేను ఉండలేను, మా అమ్మలు ఎందే నాకు తోచదు, ఆ ఉద్యోగం నాకు ఫ్రెండ్, నేను వాడు కలిసే పెడతాం అంటే ఖచ్చితంగా మీకు శివపురాణంలో ఉన్న విషయం, ఉద్యోగుల మధ్య కానీ, ఇద్దరు ఇల్లాళ్ల మధ్య కానీ, ఇద్దరు మనుషుల మధ్య కానీ విపరీతానుబంధం ఉంటే వచ్చే జన్మలో ఒకడు తల్లి అయి పుడతాడు, ఒకడు పిల్ల అయి పుడతాడు. ఈ అమ్మాయి మెంటల్లీ డీటీరియరేటెడ్, మంచంలోంచి కదలలేదు, 20 ఏళ్ళు సేవ చేయి. ఎందుకంటే ఆ అమ్మాయి లేనిదే నువ్వు ఉండలేవని పెట్టుకున్నావు పూర్వజన్మలో. ఇప్పుడు ఎదురుగా ఉంటుంది, నువ్వు అక్కడే కూర్చో, నువ్వు కదలడానికి లేదు, ఆవిడ కదలలేదు. ఈ పరిస్థితి అందువల్ల వస్తుంది. శివపురాణంలో స్పష్టంగా ఉంది సంతానానికి ఆ స్థితి ఎందుకు వస్తుంది. అది మనం తెచ్చిపెట్టుకున్నదే. ఎందుకంటే చూడండి, నేను ఉండలేను, విడిచిపెట్టి ఉండలే అంటే విడిచిపెట్టి ఉండలేని స్థితి కల్పించేశాడు అక్కడ. వాడు మనసు మించి లేవలేడు, నువ్వు వాడిని విడిచిపెట్టి ఉండక తప్పదు, వాడి వాడితో కూర్చోక తప్పదు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఇద్దరం కలిసి ఉద్యోగం చేసాం, ఇద్దరం కలిసి ఏదో చదువుకున్నాం, లేనిదే నేను ఉండలేను, లేనిదే నేను ఉండలేని వల్ల వచ్చింది. అలాగే జీవుడు దేవుడు సంకల్పం అండి. అందుకని దేవుడు సంకల్పం ఏమిటంటే 10 తలకాయల వాడిని వేసేయాలి, 20 చేతుల వాడిని వేసేయాలి. ఈ సంకల్పంతో కౌశల్య కడుపులో పడ్డాడు. అందుకని ఈయన చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాట్లాడాలి, ఆడవాళ్ళని వెయ్యాల్సిన పని ఆయనకి లేదు, మగవాడిని వెయ్యాలి. వాడు కూడా ఎవరిని, 10 తలకాయలు 20 చేతులు ఉన్నవాడిని. అందుకని ఎవరైనా ఎత్తుకోవడానికి వస్తే మొహం తడుగుతున్నాడు, వాడికి ఒకవేళ 10 తలకాయలు ఉన్నాయేమో వేసేద్దాం, ఓ పని అయిపోతుంది. ఎంత చమత్కారం అండి, ఆయన పాషాణపాకం అంటే అలాగే ఎంత హాస్యం ఉంటే. అలాగే చేతులు తడుగుతున్నట్ట, 20 చేతులు ఉన్నాయేమో వేసేద్దాం, ఒకవేళ 10 ఉన్నా వేసేద్దాం, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇంకోసారి తర్వాత వేయచ్చు, ఓ 10 ఇప్పుడు ఓ 10 తర్వాత. పైనుంచి ఎప్పుడు కారణజన్ముడై భూలోకానికి వచ్చిన దేవుడు ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తాడు. ఈ భయంకర ప్రపంచంలో మనమే ఉండలేకపోతున్నాం, దేవుడు ఎందుకు ఉంటాడండి? అందుకని ఎప్పుడో తిరుపతి నుంచి, అన్నవరం నుంచి దేవుళ్ళు వెళ్ళిపోయారు, పూజారులే ఉన్నారు అక్కడ, అనుమానం వెళ్ళారు. లేకపోతే అంతంత అవినీతి, అంతంత గొడవలు ఎందుకు జరిగితే వాళ్ళు ఉండరు అక్కడ, ఉన్నారని మనకు భ్రమ అంతే. ఇంకా ఎవడో గుడిసెల్లో పడి ఏడుస్తూ ఉంటారు భక్తులు దేవుడు అని, వాడు గుడిసెలో దేవుడు ఉంటాడు కానీ అవినీతి జరిగే చోట దేవుడు ఉండడండి ఖచ్చితంగా. అందుకని ఆయన అందరి ముఖాలు, రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తికొనినా. ఇప్పుడు చూడండి లక్ష్మణుడు ఏం చేస్తున్నట్ట, లక్ష్మణుండును ముక్కు చెవులు తడిమి చూచు ఎవరేనంగనలు తన్ను నెత్తికొనినా. ఆయన వైకుంఠం నుంచి బయలుదేరేటప్పుడు ఆయనకి డ్యూటీ ఎవరే, బాయ్ నువ్వు లక్ష్మణుడు అనే పేరుతో పుట్టారు, ఆదిశేషుడేగా, నీ పని ఏమిటి అన్నాడు ఆయన. నా పని ఏమిటి మహాశయ అంటే, శూర్పణఖాన ఒక అమ్మాయి వస్తుంది, ముక్కు చెవులు కోసే, అంతే నీ పని అది డ్యూటీ. అందుకని ఆయనకి శూర్పణకి ఎవరో తెలియదు. అందుకని ప్రతి ఆ మొగాళ్ళు ఎత్తుకుంటే ఆయన మాట్లాడలేదు, ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ముక్కట్టుకుని అన్నయ్య కోసేనా కోసే, ఓ పని అయిపోతుంది వెళ్ళిపోదాం అంటే రాముడు వరే తప్పురా, అది మన మేనత్త కూతురురా, రేపు నువ్వో నేనో చేసుకోవాలి, దాన్ని ముక్కు కోసేస్తే అలాగా నీళ్ళు బంగారంగా అందరూ నీకు శూర్పణకల్లాగే కనపడుతున్నారు, కాసేపు ఆగు, ఇంకా బోల్డ్ కథ ఉంది, సినిమా 20 రీళ్లు ఉంది, నువ్వు మొదటి రీల్లోనే ఇలాగే ఉంటే ఎలాగా అరణ్యవాసానికి వెళ్ళాలి, అక్కడ శూర్పణకు ఉంటుంది అని ఏదో చెబుతున్నట్ట. ఇది విచిత్ర ప్రవర్తన. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తుకొనిన లక్ష్మణుండును ముకు చెవులు తడిమి చూచు ఎవరేనంగనలు తన్ను నెత్తికొనినా. ఎంత హాస్యం ఉందండి రామాయణ కల్పవృక్షంలో. అటువంటి మహానుభావుడైన కవిని పాషాణపాకం అని పేరెడతారా, చదవడం మానేసి. వీళ్ళ అన్నవాడు పాషాణం, ఆయన ఎప్పుడూ పాకమే. కాస్త 4 పద్యాలు చదవడానికి మనకు ఓపిక ఉండదండి. ఎవరైనా మహాకవి కావ్యం రాసి 400 పద్యాలు రాసి మనకు పట్టుకొస్తే అట్ట చూడడం పక్కనెట్టేయడం. ఇంకా కవులు మంచి కావ్యాలు రాయమంటే ఎక్కడి నుంచి రాస్తారు? దాన్ని సాటి కవులు పండితులైనా చదవాలి, ఆమోదించాలి, ఏమైనా ఉంటే చెప్పాలి, అప్పుడు మంచి సాహిత్యం వస్తుంది ఖచ్చితంగా. కాస్త ఓపిక లేకపోతే మొదటి పద్యం ఓడి చదువు, శ్రీమంజూషిక భక్త రక్షణ, ఈ భాష మనకు అర్థం కాదు, ఇక్కడ అప్పటికే పక్కనెట్టే. మరి ఆయన 12,000 పద్యాలతో రాశాడు కల్పవృక్షం, ఎవడు చదవాలి? నాకు పంతం రోజుకి 50 పద్యాలు చెప్పిన నియమం పెట్టుకుని ఖచ్చితంగా 12,000 పద్యాలు పూర్తిగా చదివే రామాయణ కల్పవృక్షం, ఆ మహానుభావుడి యొక్క సారం ఏమిటో తెలిసింది. అలా నియమం పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకుని చదవాల్సిందే, అలా అయితేనే కావ్యాలు అర్థమవుతాయి. ఇప్పుడు అద్భుత రసం, ఆశ్చర్యం కలిగించే దృశ్యం ఎరా ప్రగడ. హరివంశం నృసింహపురాణం కావ్యంలో శ్రీకృష్ణుడి యొక్క లీలలన్నీ వర్ణిస్తూ హరివంశంలో అనేక రకాల ఘట్టాల్లో శ్రీకృష్ణుని యొక్క బాల్యాన్ని వర్ణిస్తాడు. అది కూడా కాళీయమర్దన ఘట్టం. బాలకృష్ణుడు 5 ఏళ్ల వయస్సులో చెట్టు మించి దూకి కాళీయుడు పడగల మీద నాట్యం చేశాడు. దాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్, యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్, తీర గోపౌఖ హర్ష మనోజ్ఞ ధ్వనితంబు గేయముగా.
యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయన్ తీర గోపౌఘ హర్ష మనోజ్ఞధ్వని తంబుగేయముగ చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము కంజాక్షు నిర్మర్దనాట్యము హృద్యాద్భుత భీమమై భరగ హృద్యాద్భుత భీమమై భరగ దివ్యశ్రేణి చూచన్ దివిన్. హరివంశ మహాకావ్యంలో ఎర్రాప్రగడ శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడల్లో కాళీయ మర్దనాన్ని వర్ణిస్తూ రాస్తాడు ఈ పద్యం. స్వామి 5 ఏళ్ల వయస్సులో 10 పడగలు ఉండే కాళీయుడి మీద నాట్యం చేస్తున్నట్టు 5 ఏళ్ల పిల్లాడు. నాట్యం చేయాలంటే వేదిక కావాలి, ఎవరైనా పాట పాడాలి. నాట్యం చేసేవాడు పాట పాడలేడు, ఆయాసం వస్తుంది. వెనకాల నట్టువాంగం ఉండాలి, పక్క వాయిద్యాలు వాయించాలి. నాట్యానికి ఇవన్నీ సమాహార కళ. నాట్యంలో సాహిత్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, నాట్యం ఉంటుంది. 3 కళలు కలిపితేనే నాట్యం. అందుకని ఒక వేదిక ఉండాలి, ఎవరైనా పాట పాడాలి, పక్కనే మృదంగ వాద్యాలు ఉండాలి, ఆ పైన చప్పట్లు కొట్టి మెచ్చుకునే వాళ్ళు కూడా ఉండాలి. ప్రేక్షకులు లేకుండా నాట్యం ఎలాగా? కొందరు కోపం వస్తే ఇంట్లోనే నాట్యం చేస్తారు, అది వేరే విషయం. వారిది ఆనంద నాట్యం, ఏకాంత నాట్యం. కొందరు భార్యను చూడగానే డ్యాన్స్ ఆడతారు, అది వేరే విషయం, వారి ఆనందం వారిది. ఇది వేరు. అందుకని ఇక్కడ అన్ని కల్పిస్తున్నాడు ఆయన అద్భుతంగా. యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోజన్. ఆ యమునా నదికి సంబంధించిన సరస్యే కాబట్టి హ్రదం, అందులోనే కాళీయుడు ఉన్నాడు కదా. యమునా తరంగాలు ఇలాగ అలా భూమి సురుడంబరసుంబి శిరస్సరీ పటల ముహుర్ముహుర్లుఠద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట. పెద్దన భావనకు మూలం ఎర్రాప్రగడ. అభంగ తరంగాలు సవ్వడి చేస్తుంటే మృదంగాల్లా ఉన్నాయని పెద్దన గారు చెప్పారే, ఆయన పేరు మీద ప్రసిద్ధమైన ఆ భావన ముందే ఎర్రాప్రగడ చెప్పాడు. ఎర్రాప్రగడ పెద్దన కంటే ముందు వాడు. మనం కావ్యాలన్నీ చదివితే కానీ ఈ వ్యవహారం, ఈ కాపీ రేటింగ్లు అర్థం కావు. లేకపోతే ఆయనే మూలం, ఆయన మహాకవి, అందులో సందేహం ఏం లేదు. కానీ కొన్ని భావాలు ఆ పూర్వ కవులను చదవడం వల్ల అది వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. దాన్ని చదువుతారు, దాన్ని ఇంకాస్త మెరుగ్గా చెప్పాడు. కానీ మూలం ఈయనే. యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయన్. యమునా నది తరంగాలు ధిమ్ 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 తక ధిమ్ 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 తక ధిమ్ అని సరళమైనటువంటి మృదంగధ్వనులు చేస్తూ ఉండగా అది మృదంగధ్వనుడు. తీర గోపముఖ హర్ష మనోజ్ఞధ్వని తంబు గేయముగా. ఆ చుట్టూ తీరం మీద నిలబడిన గోపకులు, అయ్యి కృష్ణ అయ్యా అయ్యా కొటో కొటో, ఇది హర్షం అండి. మళ్ళీ మా వయస్సు వాళ్ళు, వాళ్ళు నమస్కారాలు చేయరు, ఆనందిస్తారు. అయ్యా ఊ అంటారు చూడండి, మన పిల్లలు ఇప్పుడు కరెంటు పోగానే డ్యాన్స్ ఆడుతుంటే అలాగా వాళ్ళు చేసే ఆ మనోజ్ఞధ్వని గేయంలా ఉందిట, పక్కన పాట పాడుతున్నట్టు. యమునా నది తరంగాలు మృదంగంలా పనిచేస్తున్నాయి. చెంచత్ కాళీయ వ్యాళ భోగ మహారంగతలంబునన్. మరి వేదిక ఏదయ్యా అంటే వేరే వేదిక ఎందుకండి? భయపడి చూస్తున్నాడు అక్కడ కాళీయుడు, వాడి 10 పడగలే వేదిక. అదిరిపోతున్నటువంటి కాళీయుని యొక్క 10 పడగలే వేదికగా కంజా మహారంగతలంబునన్ పటుగతిన్ భయంకరంగా తీక్ష్ణంగా దివ్యంగా కంజాక్షు నిర్మర్దనాట్యము. కమలపత్రాల వంటి కన్నులు కలిగినటువంటి ఆ బాలకృష్ణుడు మనోహరమైనటువంటి నాట్యం చేస్తూ ఉంటే ఇక్కడ అద్భుతం ఎక్కడుంది అంటే ఈ ఉపమానాలు 1, 2 దివ్యశ్రేణి సూచన్ దివ్యన్ హృదయ అద్భుత భీమమై బర్రగ. ఆ నాట్యం హృదయ అద్భుత భీమమై బర్రగ. సాహిత్యం తెలిసిన వారు కాస్త లోతుగా ఆలోచిస్తే అద్భుతమైన విశ్లేషణ. ఆ నాట్యం హృదయంగా ఉందిట, ఆనందంగా మనస్సును అలరించే విధంగా, సభారంజకంగా మనోరంజకంగా, అద్భుత ఆశ్చర్యకరంగా ఉందిట, అది 2 పర్వాలా. భీమమై పరగ భయంకరంగా ఉందిట. భయంకరంగా ఉన్నదేది మనోరంజకంగా ఉండదు, మనోరంజకంగా ఉన్నదేది భయంకరంగా ఉండదు. భయంకరంగా ఉన్నది అద్భుతంగా ఉండదు, మనోరంజకమైనది అద్భుతంగా ఉంటుంది. కానీ భయంకరంగా ఉంటే అద్భుతం అనం మనం, అంతే కదా. పదార్థం బాగుంటే అద్భుత అంటాం, అలా అదే అద్భుతం అంటే మనోరంజకంగా ఉండదు. మనోరంజకం అద్భుతంగా ఉంటుంది, కానీ భయంకరంగా ఉన్నది మనోజ్ఞం కాదు, అద్భుతం కాదు. కానీ హృదయ అద్భుత భీమమై బర్రగా ఈ మాటలు ఎందుకు వాడటంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళకి అది, కొందరికి అది హృదయం, కొందరికి అది కొందరికి అది అద్భుతం, కొందరికి అది భయానకం. హృదయం ఎవరికి? దేవతలకి. దేవతలకు అద్భుతం కాదు. శివతాండవం చూశారు వాళ్ళు,
అనేక రకాల నాట్యాలు చూశారు. కాబట్టి బాలకృష్ణుడు నాట్యం అద్భుతం కాదు వాళ్ళకి, కానీ హృదయం బాగుందోయ్. మొన్న కైలాసంలో శివుడు నాట్యం చూసాం, ఇంచుమించు అలాగే ఉంది, బాగుంది, ఈయన బాలుడు కాబట్టి ఇది కొంచెం భిన్నంగా ఉంది అని హృదయంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆశ్చర్యపోరు, వాళ్ళకి అది మామూలు. ఈ గోపకులకు అద్భుతం. గోపకులు ఎప్పుడూ ఇటువంటి నాట్యాన్ని చూడాల. మనవాడు, మన సాటివాడు, మనలాగే 5 ఏళ్ల పిల్లాడు ఇలా చేస్తుంటే వాళ్ళకి అది అద్భుతం. మరి భీమమై బరగ భయంకరం ఎవరికండి, కింద నలిగిపోతున్న కాళీయుడికి చాలు స్వామి, 2 గంటలు పట్టి అడవి ఇంకా చాలేవయ్యా, ప్రేక్షకులు కూడా వెళ్ళిపోతున్నారు, చచ్చిపోతున్నాను అన్యాయంగా ఆపేసి తప్పు ఒప్పుకున్నాను కదా అని కాళీయుడికి భయంకరంగా ఉందండి. కాళీయుడికి భయంకరంగా, గోపకులకి అద్భుతంగా, దేవతలకు హృదయంగా ఉంది. కాబట్టే పద్యం చివరి వరకు దేవతల ప్రసక్తి లేకుండా చేసి చిట్ట చివరిలో ఈ హృదయ శబ్దానికి లెక్క ఉండాలి కదా అని దివ్యశ్రేణి చూచన్ దివిన్ అన్నాడు ఆయన. గోపకులు అక్కడే ఉన్నారు, కాళీయుడు అక్కడే ఉన్నాడు. చివర దివ్యశ్రేణి అనే మాట లేకపోతే హృదయం అనే మాటకు అన్వయం దొరకదు. మనకి సాహిత్యం ఇంత విశ్లేషణతో ఉండాలి. అందుకే సాహిత్యం ఆలోచన అమృతం అన్నారు. కేవలం పద్యం పాడేసి అయిపోయిందనుకోవడం, లేకపోతే వరసపెట్టి అర్థం లేకుండా పద్యాలు పాడుతూ కూర్చోవడం, ఆ పద్యాలు కూడా వచనంలాగా పాడేయడం, లోకానికి పట్టిన దరిద్రాలు ఇవన్నీ. పద్యం పద్యంలాగే పాడాలి, ఆ రసస్ఫూర్తి కలగాలి ఖచ్చితంగా. యమునా వీచి మృదంగ మద్యములు మ్రోయన్ తీర గోపముఖ హర్ష మనోజ్ఞధ్వనితంబు గీజముగా చెంచత్ కాళియ వ్యాళ భోగ మహారంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృద్యాద్భుత భీమమై బరగ దివ్యశ్రేణి చూచన్ దివిన్ అని అద్భుతమైనటువంటి నాట్యాన్ని వర్ణించాడు. ఇప్పుడు భయానక రసం. పద్యం వినగానే భయం కలగాలి, ఆ భయానికి అలవాటు పడాలి, ఆ భయాన్ని రసంగా ఆస్వాదించాలి. అది తిక్కన గారి కళ నుంచి వచ్చిన పద్యం నైపుణ్యం. విరాట పర్వంలో ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని చూశాడు. అంతకుముందు ఏదో పెద్ద పెద్ద గొప్పలు చెప్పాడు, ఉత్తర కుమార ప్రగల్భాలంటారు, ఏవో చెప్పాడు. చూడనప్పుడు చెప్పడం వేరు, అసలు రంగంలోకి దిగాక వేరు. దిగో టికెట్ ఇస్తే చాలు గెలిచినట్టే ఇప్పుడు కూడా అంటారు కొంతమంది. దిగాక తెలుస్తుంది, రేపు నామినేషన్లు అయ్యాక అయ్యబాబు ఇంత కష్టం అవుతుందని అనుకోలేదురా, అనుకో మనకి టికెట్ వస్తే సార్ గెలిచినట్టే ఒకడు అలాగే అనుకుంటాడు, దీనికి తెలుస్తుంది. ఏ అనుభవమేనా అంతే. అందుకని ఉత్తరుడు ఇంటి దగ్గర గొప్ప కబుర్లు చెప్పాడు. తీరా వచ్చాక ఆ సైన్యాన్ని ఎదురుగా చూశాడు బృహన్నలేమో సారథి. చూసి అంటున్నాడు, అయ్య బాబోయ్ ఎలా ఉంటుందని అనుకోలేదు, ఏమిటిది? భీష్మద్రోణ కృపాది ధన్వినికర అభీలంబు. బృహన్నల నేను యుద్ధం చేయవలసింది ఈ సైన్యంతో. భీష్మద్రోణ కృపాది ధన్వినికర అభీలంబు దుర్యోధన గ్రీష్మాదిచ్చ పటు ప్రతాప విసర అకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మ స్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రంబు శస్త్రాస్త్ర జాలోష్మ స్ఫార చతుర్విధోజ్వల బలత్యుగ్రంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు ఉదగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు సైన్యము ఇదినే జరంగ శక్తుండనే. భయంకరమైన పద్యాన్ని భయంకరమైన భాషలో భయంకరమైన ప్రాస పెట్టి రాశాడు తిక్కన గారు. పద్యం అంటే అలా ఉండాలి. భీష్మ షా కింద మావత్తు, రెండో పదం దొరకడం కష్టం. గ్రీష్మ ఋతువు తప్పితే ఇంకోటి లేదు. 4 పాదాల్లో ఆ అక్షరం రావాలి. తెలుగు పద్యం రాయడం అంత కష్టం తేలిక అనుకోవద్దు. భీష్మను మొదలుపెట్టాడు, మొదలుపెట్టడానికే. తర్వాత గ్రీష్మ, మరి 3వది అర్చిష్మత్వాకలితం జాలోష్మస్ఫార. భీష్మ, గ్రీష్మ, ఊష్మ, అర్చిష్మత్వ. ఎందుకండి ష్మ? చూడగానే మనకు భయం కలగాలి. ఎటువంటిది కౌరవ సైన్యం? వాడికేమిటి, మనకే భయంగా ఉంటే. పద్యం చదవడమే ముందు భయం. అందుకే తెలుగు మాస్టర్లు ఇప్పుడు ఎక్కువ మంది చదవట్లా, మీరు చదువుకోండిరా పరీక్షల్లో రాదులే అంటున్నారు పైగా, గొడవలేదు. చదవడం మానేశారు, భయపడుతున్నారు పైగా. చదవడం రాదు కొంతమంది, కొంతమందికి భయం, ఎందుకు వచ్చిన గొడవలే. పైగా కొంతమంది అమాయకులు, హెడ్ మాస్టర్ వింటారేమో, ఏం భయపడక్కల, ఆయన మనకంటే అజ్ఞాని, ఏం అది ఆ భయం అక్కర్లేదు. అలాంటి భయం ఎవరన్నా ఉంటే పోగొట్టుకోండి, ఆయన వీరికంటే అజ్ఞాని. మేము చదువుకునే రోజుల్లో నన్ను మన్నించండి, అప్పటి విషయం మా ఉపాధ్యాయుల్ని మేము మర్చిపోలేము. మా తెలుగు మాస్టర్ పద్యం పాఠం చెబుతూ ఉంటే మిగిలిన సోషల్ మాస్టారు, లెక్కల మాస్టారు, ఇంగ్లీష్ మాస్టర్ వచ్చి మా వెనకాల క్లాసులో కూర్చునేవారు. మా క్లాసులో మా వెనకాల మాస్టర్ బాగా చెప్తారా వినాలరా, వేరే మాస్టర్లు అండి. ఆయన కాళ్ళకి వీళ్ళు దండం పెట్టేవారు మా గురువులు, ఇక మేము పెట్టమా? ఇవాళ తెలుగు మాస్టర్ పాఠం పిల్లలకే వినపడకపోతే స్టాఫ్ రూమ్లోకి ఎందుకు వినపడుతుంది?
పద్యం పాడాలి. ఇలాగే పాడాలి ఈ పద్యాన్ని తప్ప. భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభిలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసర ఆకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార ఉండా మాట్లాడతాను చెప్పానా మధ్యలో పద్యం గుర్తురాలి. అందుకని శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బాలాచుక్రము ఉదగ్ర ధ్వజార్చుస్మత్వ కలితంబు సైన్యము ఇది ఏ జరంగ శక్తుని. ఇది 97లో అడిగాడు రా, 2007లో అడిగాడు, మళ్ళీ 2017 వరకు అడగడు. ఈ అదవలెక్కలేస్తాడు ఇక్కడ. ఎప్పుడు అడిగాడు ఏమిటి అడగడం ఏంటి నేను బెచ్చగలవా? వాడు అడుగుతాడు అడగకపోతాడు. తెక్కన గారి పద్యాన్ని అందంగా అందించవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? దాన్ని అభ్యాసం చెయ్యాలి. భీష్మద్రోణ కృపాది ధన్వినికర అభీలంబు భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి ధన్వి అంటే విలుకాళ్ళు, విల్లు ధరించి భయంకరంగా ఉన్న భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి భయంకరమైన వీరులతో ఎంత భయంకరంగా ఉంది. వాళ్ళ మొహాలు చూస్తేనే భయం వేస్తుంది. యుద్ధం ఎక్కడ చేస్తాం? దుర్యోధన గ్రీష్మారిత్య పటు ప్రతాప విసర ఆకీర్ణంబు దుర్యోధనుడు ఒక్కడే నాగుపాము ధ్వజం జెండా. వాడు బుద్ధికి తగిన జెండా పాము. కర్ణుడు ఆయన బుద్ధికి తగిన జెండా శంఖం. స్వచ్ఛమైన మనస్సు కర్ణుడిది, కపటం తెలియదు పాపం. దైవోపహతుడు, దురదృష్టవంతుడు, కపటం తెలియదు. అందుకే ఆయన జెండా ఆయన ఎంచుకున్నాడు శంఖం. అశ్వత్థామ సింహం తోక మాటి మాటికి ఎగిరి పడుతూ ఉంటాడు. ఆ లక్షణం ఎక్కడ పోతుంది? భీష్ముడు తాడి చెట్టు ఆయన జెండా. ఉన్నతంగా ఉంటాడు, ఉన్నతంగా ఎవరికి అందడు ఆ వ్యక్తిత్వం, అందడం కష్టం. ఇలాగ వాళ్ళ జెండాలు ఎంచుకోవడంలో కూడా వాళ్ళ అభిరుచులు ఉన్న ద్రోణాచార్యుడు జెండా విచిత్రం. బ్రాహ్మణ బుద్ధి బంగారపు అరుగు, ఎందుకంటే బంగారం మీద ఆశ, బంగారపు అరుగు, బంగారపు స్తంభాలు, ఈ బంగారం మీద ఆశతోనే జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ కౌరవులను వదిలిపెట్టక, వాడు ఏం చేసినా వదిలిపెట్టక, డబ్బులాశ 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 ఎంతసేపు చాపల్యం చాపల్యం. ఎందుకు ఆ చాపల్యం? ఏం చేసుకుంటావు బంగారం? ఏదో రెండు ఆవుల కోసం ద్రౌపదులతో తగాదా పెట్టుకుని 10,000 మందిని చంపాడు. వాడు కొడుకు చేతిలో చచ్చాడు. ఈ బ్రాహ్మణుడు సాధించింది ఏమీ లేదు పగదాప. రెండు ఆవులకి అంత విషయమా అండి? ఎవరినో అడిగితే 4 ఆవులు ఇవ్వడా? 2 ఆవుల కోసం ఎంత, ఎన్ని చావులు యుద్ధంలో? నిజమే ఆయన రాజు ఎవడో ద్రౌపదుడు తిరస్కరించడానికి అంత కక్ష పెంచుకోవాలా? మళ్ళీ వాడిని బంధించి తీసుకురమ్మని, వాడినేమో అర్జునుడు స్తంభానికి కట్టే, విడిగా ఉంటే స్తంభానికి కట్టేయమని. వీరెవ్వరయ్యా? ద్రుపద మహారాజులే. ఈ వ్యంగ్యం మాటలన్నీ అవసరమా అండి? ఒక బ్రాహ్మణుడికి, తపస్వికి అది. ద్రోణాచార్యుడు జీవితాన్ని దెబ్బతీసింది. కారణం ఆయనకి ఐశ్వర్యకాంక్ష, పెద్ద వైభవంగా ఉండాలి, ఎప్పుడూ డబ్బులని. పాపం పేదరికాన్ని అనుభవించాడు, విపరీతమైన ఐశ్వర్యకాంక్ష. అందుకే ఆయన జెండా బంగారపు గద్దె. వాళ్ళ వాళ్ళ స్వభావాలకి తగిన విషయం. భీముడు జెండా ఏనుగు, మనం వేరే చెప్పక్కల, భీముడు అనగానే ఏనుగే. ఆయన ఏనుగు తప్ప పిల్లి కుక్క ఆయనకు నచ్చం. అలాగా తాళవృక్షం, వాళ్ళ జెండాలు చూస్తే మతిపోతుంది వీడికి. దుర్యోధన గ్రీష్మారిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు దుర్యోధనుడనే ఎండకాలపు మండే సూర్యుడిని చూస్తే నాకు మూర్ఛొస్తుందయ్యా. వాడు మే నెలలో రోహిణీకర్తిలో మండిపోయే సూర్యుడిలా ఉన్నాడు. అసలే వీరుడు. ఆ పైన కోపం, కక్ష, పొగ, ఆధర్మ యుద్ధానికి కూడా సిద్ధం. వాడి ముందు ఎలా ఆగుతామండి? ఆ పైన శస్త్రాస్త్ర జాల ఊష్మస్ఫార చతుర్విధ ఉజ్వల బలాత్యుగ్రంబు చతుర్విధ రథ గజ తురగ పదాతి. రథాలు, గజ ఏనుగులు, తురగ గుర్రాలు, పదాతి కాల్బలం. ఈ నలుగురు 4 రకాలుగా ధరించిన ఆయుధాలు ఉన్నాయి. కత్తులు, చక్రాలు, గదలు, బల్లాలు, పిండివాళాలు, శూలాలు, ముద్గరాలు, పరశువులు, పరశ్వధాలు, ఇవన్నీ ఆయుధాలు ఉన్నాయి. అన్ని ఊష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు తళ 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 మెరుస్తున్నాడు. పదును పెట్టారు అన్నిటికీ కూడా. కొన్ని బాణాలకి బంగారపు రెక్కలు ఉన్నాయని చెప్పాడు. కొన్ని కవచాలకి బంగారపు బిళ్ళలు, ముద్రలు, మచ్చలుగా ఉన్నాయని చెప్పాడు. అంతంత వైభవోపేతమైన జీవనం భారత జాతిది. ఏదో యుద్ధరంగంలో వాడి వారేసే కత్తికి బంగారపు తొడుగు, అది మన భారతదేశం. ఈవేళ ప్రపంచ బ్యాంకు దగ్గర చెప్ప, ఇది నేటి భారతదేశం. ఏనుగుల పైన పట్టే పైన కప్పే పట్ట, అది బంగార పట్ట కప్పారండి భారత యుద్ధంలో. మీరు భారతం చదవండి, అర్థమవుతుంది. ఏనుగు కప్పే పట్ట, ఏనుగే ఇంతలావు, దానికి కప్పే పట్ట ఎంతలావు, అదంతా బంగారపు మయం. దాన్ని ఆ యుద్ధరంగంలో వదిలేశారు, మళ్ళీ ఎవడో తెచ్చుకోలే. దాని తొండం మీద బంగార పట్ట. అభిమన్యుడు ఒక డాలు పట్టుకున్నట్ట, కత్తి డాలు కవచం. డాలు అంటే ఇలా పట్టుకుంటారు, కత్తి దెబ్బ తగలకుండా. దానికి 24 వజ్రాలు పొదిగారు వీడిల్లు బంగారంగా. 24 వజ్రాలు పొదిగిన డాలుతో యుద్ధం చేయడం ఏంటండి? స్విస్ బ్యాంకులో దాచుకోవాలి కానీ. 24 వజ్రాలు పొదిగారు డాలుకి. ఆ డాలు యుద్ధరంగంలో బారేశాడు వాడు. ఎందుకంటే కర్ణుడు వెనక నుంచి బాణం వేస్తే అది బద్దలైంది, అవతల బారేమన్నాడు. ఇది మన వీరుల యొక్క వైభవం అండి, సామాన్యమైన వైభవం కాదు. గ్రీష్మారిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్ర అస్త్ర
శస్త్రం అంటే చేత్తో పట్టుకుని చేసే యుద్ధం చేసే ఆయుధం, అంటే కత్తి, బల్యం కత్తి, ఈ గద, ఇవి చేత్తో పట్టుకుని యుద్ధం చేస్తారు, విసరరు. అందుకే ఆపరేషన్ని శస్త్రచికిత్స అంటారు, విసరకూడదు. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే కత్తి పెట్టి కొయ్యాలి, కానీ నువ్వు పడుకో అమ్మా అని విసిరితే ఎలాగా చస్తుంది ఆవిడ. చేత్తో పట్టుకుని ఆయుధం యుద్ధం చేసే ఆయుధాన్ని శస్త్రం అంటారు, విసిరేదాన్ని అస్త్రం అంటారు. బాణం విసురుతారు, బాణం ఎవడు చేత్తో పట్టుకుని గుచ్చడు, బాణం విసురుతారు, బల్యం విసురుతారు, శస్త్రం కత్తి చేత్తో పట్టుకుంటారు, గద కూడా చేత్తో పట్టుకుని యుద్ధం చేస్తారు. సాధారణంగా గద విసరరు, ఒళ్ళు మండితే టీవీ కూడా విసిరేస్తాం, అది వేరే విషయం, సాధారణంగా విసరరు. అందుకని శస్త్ర అస్త్ర ఈ రెండు వేరు. అందుకే ఆపరేషన్ అస్త్రచికిత్స అన్నారు. బాంబులు ఉంటాయి అణ్వస్త్రాలు, అవి ఎవడు చేత్తో పట్టుకున్నాడు విసురుతాడు, అందుకే అణ్వస్త్రం, అణుశస్త్రం అనలేదు. విసిరేది అస్త్రం, చేత్తో పట్టుకునేది శస్త్రం, ఇంత తేడా ఉందా రెండిట్లు. ఈ శస్త్రములు అస్త్రములు కూడా బాగా పదును పెట్టబడి ఉండమని తళతళతళతళ మెరిసిపోతున్నాయి. ఆ తళతళలు చూస్తేనే ఉత్తరుడికి కళ్ళు మిరుమిట్లు కొలిపి ఏమిటో శత్వారం కళ్ళ చూడు మర్చిపోయాను అన్నట్ట కనపట్లా. ఇది వీడు యుద్ధం ఏం చేస్తారండి? ఆయుధాల తళతళలు చూసి వీడు విలవెల్లాడిపోయేవాడు యుద్ధం చేస్తాడా? ధ్వజార్చిష్మత్వాకలితం అయ్య బాబోయ్, దుర్యోధనుడు జెండా పావా, ద్రోణాచార్యుడిది బంగారపు గద్ద, భీష్ముడిదేమో తాళధ్వజమా, కర్ణుడిదేమో తెల్లటి శంఖమా, ఈ జెండాలు చూస్తేనే మతిపోతుందో, ఆ జెండాలు చూస్తే గుండె ఆగిపోతుంది, యుద్ధం ఎలాగన్నాడు. భయానకమైన దృశ్యానికి వాడిన ప్రాస రాసిన పద్యం గమనించండి. ఏ జరంగ శక్తుండనే తిక్కన గారి నైపుణ్యం ఎక్కడుంటుందంటే, ఉభయకవి మిత్రుడు అని ఆయన ఎందుకంటారంటే, ఇదే సైన్యాన్ని అర్జునుడు చూస్తాడు తర్వాత, బృహన్నల అర్జునుడు అవుతాడుగా. మన నర్తనశాల సినిమాలో చివర ఎన్టీ రామారావు గారు మళ్ళీ సొంత వేషం వేస్తారు చూడండి, మనం అంతా దండం పెట్టేస్తాం వెంటనే మహానుభావుడు రాయని. అసలు ఆయన వేషం అదే కదా, ఈ బృహన్నల వేషం ఆయనకి కుదరదు, ఆయన బాగా వేశాడు అది వేరే విషయం, కానీ అసలు అర్జునుడుగా ఉండే ఎన్టీఆర్ అని అయ్యేలా వేశాం మా చిన్నతనం. ఎందుకంటే నేను పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి నేను ఉపాధ్యక్షుడిని, మనం ఆ పదవి కూడా చేశాం. తాడేపల్లిగూడెం గోయంకా కాలేజీలో చదివి మధ్యాహ్నం ఒక క్లాసు లేదంటే రెండు క్లాసులు ఎగ్గొట్టి ఎండు ఎన్టీఆర్ సినిమాలు చూసాం, చేసిన పాపం చెబితే పోతుందన్నారు. అందుకే చదువు బాగా వచ్చింది, అది వేరే విషయం. కొంతమంది పాఠాలు వినకూడదు, మనం సినిమా చూడడం మంచిది. ఆ మాస్టర్ వచ్చినప్పుడల్లా మేము వెళ్ళిపోయేవాళ్ళం, ఆయన చెప్పి ఆయన ఎక్కడున్నా కానీ కృతజ్ఞతలు, మాకు సినిమాకి వెళ్ళే అవకాశం ఇచ్చాం. అలాగా నిండు హృదయాల సినిమా చూడడం కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకండి. మొదట ఆట మొదటి టిక్కెట్టే కావాలి, ఎన్టీఆర్ ఆయనకి నేను ఎవడో తెలియదు, ఉపయోగం మన అభ్యానం అంతే. అలాంటి ఎన్టీఆర్ అర్జునుడుగా లేచి నిలబడినప్పుడు ఎంత అందమండి. ఆ అర్జునుడు చూశాడు ఈ కౌరవ సైన్యాన్ని, అప్పుడు పద్యం ఎలా ఉండాలి? అర్జునుడు కూడా భీష్మద్రోణ కృపాది ధన్వంట అంత భయంగా ఉండదు ఆయనకి. ఆయనకి పద్యం రాస్తారండి తిక్కన గారు, దండం పెట్టాలి నిజంగా. ఇది యొక్క పెద్ద గట్టి మోన తెలిపోయింది వెంటనే. భీష్మద్రోణ కృపాది ధన్వి అని ఉత్తరుడు చెప్పి రాసిన పద్యం అర్జునుడి దగ్గరకు వచ్చేసరికి, ఇది యొక్క పెద్ద గట్టి మోన, ఈ మోన ముందట గోగణంబుతో అది యొక్క అల్ప సైన్యము. ఇది యొక్క పెద్ద గట్టి మోన, ఈ మొన ముందట గోగణంబుతో అది ఒక అల్ప సైన్యము, ఆ తల ఆ వేరొక కొంత సేన, ఆ తల వేరొక కొంత సేన, అల్లదే ఇటు పంచి పెట్టజని, అల్లదే ఇటు పంచి పెట్టజని, అన్నిటిలోన అన్నిటిలోన వృథాభిమాన దుర్మద బహుభాషి అయిన కురురాజు ఎసటంజనుచున్నవాడుకో, అన్నిటిలోన వృథాభిమాన దుర్మద బహుభాషి అయిన కురురాజు ఎసటంజనుచున్నవాడుకో. చాలా తేలిక మాటలతో పద్యం మొదలుపెట్టాడు. ఇది ఒక పెద్ద గట్టి మొన, ఇది కొంచెం పెద్ద సైన్యమే. అర్జునుడు అలాగే అంటాడు, అర్జునుడికి భయం ఉంటే యుద్ధం ఎలా చేస్తాడు, అసలు ఎలా చేశాడు పూర్వం? ఇది ఉత్తర గోగ్రహణం. మరి ఘోషయాత్ర, ద్రౌపదీ స్వయంవరం యుద్ధం కౌరవులతో ఎన్నిసార్లు చేశాడు, గంధర్వులతో చేశాడు, దేవతలతో చేశాడు, నివాత కవచకాలకేయులను సంహరించాడు. అటువంటి అర్జునుడు కూడా భీష్మద్రోణ అని పద్యం రాస్తే తిక్కన గారు అవివేకం లేక అనౌచిత్యం రాయకూడదు, ఆయన ధీరుడు. ఆయన పద్యం ఎలా ఉంది? ఇది యొక్క పెద్ద గట్టి మోన, ఉత్తర నువ్వు కొంచెం భయపడ్డావంటే తప్పులేదయ్యా, కొంచెం పెద్ద సైన్యం కదా, నువ్వు ఎప్పుడు చూడలేదు. ఆ వాడిన పదజాలం ఇది యొక్క పెద్ద గట్టి మొన అచ్చ తెలుగు. ఈ మొన ముందట గోగణంబుతో అది ఒక అల్ప సైన్యము. ఈ మొన తర్వాత, మొన అంటే సైన్యం, ఆ సైన్యం తర్వాత ఆ ముందెడుతో చూడు సుమారుగా ఒక 5,000 మంది ఉంటారు, ఆ గోవుల్ని తోలుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఒక 5,000 మంది, అది ఒక అల్ప సైన్యం. అది నేను తలుచుకుంటే ఒక అరగంట, 5,000 మంది నేను అరగంట లోపే. ఈ ముందున్నది కొంచెం పెద్ద సేన, ఆ వెళ్ళిపోయే సైన్యం ఉందే గోవుల్ని తోలుకుంటూ, అది చిన్న సైన్యం, అది ఒక అరగంట పని. ఆయన అలాగే చూస్తారు మరి.
ఆ తల వేరొక కొంత సేన ఆ యువతల చూడు తూర్పు దిక్కుని అది సుమారుగా ఓ 10,000 మంది ఉంటారు. అది కొంచెం 45 నిమిషాలు పడుతుందిలే 3 గడియలు కంగారు పడకో. ఆయన దృష్టి అంతే. ఇంకోటి విచిత్రం తిక్కన గారి నైపుణ్యం నాటకీయత. అల్లది ఇటు పంచి పెట్టజ్జని అదేమిటయ్యా ఆ 10,000 మంది నుంచి కొంతమంది ఇటు వస్తున్నారేమిటి ఇటు పంచి పెట్టజ్జని. ఎందుకని ద్రోణాచార్యుడు ఉన్నాడు అక్కడ, భీష్ముడు ఉన్నాడు, ఆ రోజు సేనాధిపతి ద్రోణాచార్యుడు. అందుకని ద్రోణాచార్యుడు వెంటనే ఏం చేశాడు, అదిగో అర్జునుడు వచ్చిన వాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతూ మనంగరాదు అని భీష్ముడు చెప్పగానే, అమ్మో అర్జునుడైతే గోవులను తీసుకెళ్ళడం కోసం 5,000 మంది అనవసరం, ఒక 5 గురు చాలు, మిగిలిన వాళ్ళు ఇటు రమ్మనండి, ఉత్తరుడు వస్తాడేమో అనుకుని ఎక్కువ మందిని పంపించాడు. అర్జునుడు వచ్చాడని తెలియగానే వెనక్కి రమ్మనండి, కష్టం గెలవలేము, ఇక్కడే ఎక్కువ మంది ఉండాలి, గోవులను దొరడానికి 10 మందిని పెట్టండి పర్వాలేదు. ఇది అది ఆ చిత్రాన్ని పద్యంలో అల్లది ఇటు పంచి పెట్టజ్జని అదేమిటి ఇటు అదే అనమాట. అంటే అర్జునుడికి ఆనందం మన పేరు చూసి. కొంతమంది చూడండి, రేపు ఎన్నికలు వచ్చాక ఆయన వేస్తాడనుకుని వేయడనుకుని నామినేషన్ వేసాను రా, తీరా వేసేసాడట. ఆయన వేయడనుకుని ఈయన వేసేట నామినేషన్, ఆయన రంగంలోకి దిగాడు, ఇక ఈయన పైన అయిపోయినట్టే. మా అన్ని యోజకవర్గం దొరికింది ఏమిట్రా ఈయనకి అనవసరంగా, బాబు నాకు నీకే యోగం లేదు, అందుకే ఆయనకి ఎన్నుకోక ఇదే ఎన్నుకోవాలా మన పని అయిపోయినట్టు. అలాగా అర్జునుడు అర్జునుడని తెలియదు కాబట్టి ఓ 10,000 మందిని ముందు పంపారు. అర్జునుడు అని తెలిసాక అల్లదే ఇటు పంచి పెట్టదు. ఇప్పుడు చూడండి తిక్కన గారి సైకో ఎనాలసిస్, మనో విశ్లేషణ. ఒక్కసారిగా అర్జునుడు మనస్సులో ఈ విభాగం అయ్యేసరికి ఒళ్ళు మండిందండి. ఏమిటి ఇది కొంత సైన్యం, అదో 10,000, ఇదో 5,000 లెక్కలే ధవసంత. అసలు నాకు ఎందుకు వచ్చింది యుద్ధం, వీళ్ళందరినీ చంపడం నాకేం పని? ఆ దుర్మార్గుడు ఇంతకు మూలమైన వాడు, ఆ రాజరాజు వాడెక్కడ, ఆ వాడెక్కడా అనే దుర్యోధనుడు గుర్తు రాగానే ఆయన మనస్సు మారిపోయింది, భాష మారిపోయింది. అన్నిటిలోన వృధాభిమాన దుర్మద బహుభాషి అయిన కురురాజు ఎసటంజను సున్నవాడుకో. అంతవరకు పచ్చగడ్డిలో నెమ్మదిగా పాకుతున్న పాము ఒక్కసారిగా ఎవరో తోక తొక్కిన స్పరిశ తగిలి బస్ అని పైకి లేచినట్టుగా పద్యం లేపాడండి. అది తిక్కన. అందుకని ఉభయ కవి మిత్రుడు అన్నారు. తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానమైన ప్రతిభ చూపించగలిగిన వాడు, సంస్కృత దాటి కోరుకునే వాళ్ళకి, తెలుగు సుమ వాటిలో విహరించాలని కోరుకునే వాళ్ళకి ఇద్దరికీ సమానమైన ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఉభయ కవి మిత్రుడు ఉన్నారు. ఈవేళ పరిజ్ఞానం ఏ స్థాయికి పడిపోయింది అంటే, ఒక 5 ఏళ్ల క్రితం నేను డిగ్రీ కాలేజీ తెలుగు ఉపాధ్యాయులను ఒకరిని ఎంపిక చేయడానికి ఒక కమిటీలో ఉన్నా. మా శిష్యుడు పెట్టిన కాలేజీది, గురువు గారు మీరు రండి మీలాంటి వాళ్ళని ఎంపిక చేయండి అన్నాడు. అది కుదిరే పని కాదులే అన్నాను నేను. అయినా వెళ్ళాను, నా ధర్మం నేను చేయాలిగా. అక్కడ ఒక ఆవిడ వచ్చింది, నేను పీహెచ్డీ చేశానండి అని చెప్పింది. ఎవరి మీద అమ్మా అన్న? శ్రీనాథుడి మీద అంది. అయితే శ్రీనాథుడితో పద్యం చెప్పమన్న, నాకు పద్యాలు రావండింది. అదేమిటి శ్రీనాథుడి మీద పీహెచ్డీ చేసావా? 500 పేజీల పుస్తకం రాసింది ఏకంగా, పీహెచ్డీ అంటే అంతే. ఒక్క పద్యం రాదా అంటే, ఆ పద్యాలు ఎందుకండి పీహెచ్డీకి, విషయం రాశాం. అప్పుడు నేనే అన్న, అవునమ్మా 500 పేజీలు రాసినా కూడా అన్ని పద్యాలు ఉదహరించినా కూడా ఒక్క పద్యం కూడా కంఠస్థం చేయాలని నీకు అనిపించలేదంటే నీ తప్పు లేదమ్మా, శ్రీనాథుడిదే తప్పు. నేను వాడు కనపడితే అడుగుతా. అది మన పరిజ్ఞానం అని అంటే, అప్పుడు ఇంకో విషయం చెప్పింది, నాకు శ్రీనాథుడు అంటే నేను ఊరికే చేయలేదండి, మా గైడ్ కోసం చేశానండి, నాకు తిక్కన గారు అంటే ఇష్టం అండి, ఎందుకని తప్పించుకోవడానికి, నాకు తిక్కన అంటే ఏం తెలియదు అనుకుంది ఆవిడ. తిక్కన గారు అయితే పోనీ తిక్కన గారు పద్యం చెప్పవమ్మా అన్న. అబ్బే అప్పుడు ఇంకో ప్రశ్న వేశా, ఫోన్లే అవన్నీ వదిలేయమ్మా, ఆయనకి ఉభయ కవిమిత్రుడు అని పేరు ఎందుకు వచ్చిందన్న. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా జవాబు చెప్పిందండి ఎల్లాలు, ఆయన నాన్నయ్య గారికి ఎర్రనకి ఇద్దరికి ఫ్రెండ్ అని చెప్పింది. ఇక మనం ఏం ఆశించాలో మీరు నిర్ణయించండి. నాన్నయ్య 11వ శతాబ్ది, ఎర్రన 13వ శతాబ్ది, తిక్కన 13, ఎర్రన 14, 100-200 ఏళ్ల తేడా ఉంది వీళ్ళిద్దరు. వీళ్ళు క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కూడాను, అవసరమైతే గడ్డిమేట్ కూడాను. అంటే ఉభయ కవి మిత్రుడు అంటే ఇద్దరు కవులకు ఫ్రెండ్ అనే తప్ప ఇంకేమీ తెలియదా? అది ఒక బిరుదు కింద ఇస్తారా? ఇలా ఉంటే సాహిత్యం ఎలా వృద్ధి చెందుతుంది? విశ్లేషణ విధానం అది కాదు. భయంకరమైన విషయాన్ని ఉత్తరుడికి అది భయంకరంగా కనపడింది, అర్జునుడికి తేలిగ్గా కనపడింది. కాబట్టి ఉత్తరుడికి సంస్కృత గంభీరమైన భాష వాడాడు, అర్జునుడికి తెలుగులో లలితమైన పదాలతో రాశాడు. ఇక్కడ దీని నుంచి ఒక సందేశం, అద్వైతం, జ్ఞానం. నువ్వు ఏ సైన్యాన్ని అయినా, జీవితంలో ఏ దృశ్యాన్ని అయినా నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది నాయన. ఇది అద్వైతం, ఇది జ్ఞానం, ఇది సాహిత్యంలో తత్వం. లేకపోతే ఒకే సైన్యం ఒక్కడు పెరగలేదు, ఒక్కడు తరగలేదు. ఉత్తరుడికేమో భయంకరంగా, అర్జునుడికి మామూలుగా కనపడటం ఏంటంటే నువ్వు ఎలా చూస్తే కనపడుతుంది ప్రపంచం. ఒక్కొక్కరికి వాళ్ళ ఆవిడే చాలా భయంకరంగా కనపడుతుంది, ఆయన గ్రహస్థితి అటువంటిది, మనమేం చేస్తాం?
ఆయన మనస్థితి ఆయన గ్రహస్థితిని బట్టి ఉంటుంది, మనకు కనపడలేదు మరి ఎవరంటే మన అదృష్టం అంతే. అంచేది భయం సౌందర్యం ఏదైనా సరే నీ మనోభావం జగత్తులో ఉండదు. అందం అనేది అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఉండదు, చూసే వ్యక్తి మనస్సులో ఉంటుంది. ఒకరికి అందంగా కనిపించిన అమ్మాయి ఇంకొకరికి ఈ అమ్మాయినా ఈ ఫిగరా పొగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది, ఎలా చేసుకున్నావురా, మరి వాడి కళ్ళలోకి రావట్లా ఏం చేయమంటావు, వాడి కళ్ళలోకి ఇంకో రకంగా వస్తుంది వాడి దృష్టి అది. అదే శంకరాచార్య చెప్పిన మాట, సృష్టిలో భేదం లేదు మిత్రమా నీ దృష్టిలో తప్ప అన్నారు ఆచార్య స్వామి. ఎంత గొప్ప తత్వం అండి, సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప. అందుకే తిక్కన గారు భేదంతో పద్యం భాషలో చూపించాడు, దృష్టి ఒకటే, దృష్టిలో భేదం ఉంది, సృష్టిలో ఎక్కడ ఉంది, అదే కౌరవసైన్యం. ఇది భయానక రసం. ఆ పైన రౌద్ర రసం ఆది కవి నన్నయ్య, కోపం బాగా వస్తే అది రౌద్రాకృతి ధరిస్తే రౌద్రానికి స్థాయిభావం క్రోధం, దాన్ని రౌద్రరసం అంటారు. దాన్ని చెబుతున్నాడు దుశ్శాసనుడు, జుట్టు పట్టుకుని లాక్కొస్తున్నాడు ద్రౌపదిని, ఒళ్ళు మండిపోతోంది భీముడికి. అప్పుడు నన్నయ్య గారు రాసిన పద్యం, నన్నయ్య పద్యం అనగానే వెంటనే అది చెప్పాలి. కురువృద్ధుల్ గురువృద్ధ బంధవులు అనేకులు సూచుచుండన్, కురువృద్ధుల్ గురువృద్ధ బంధవులు అనేకులు సూచుచుండన్, మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోకభీకర లీలన్ వధించి, కురువృద్ధుల్ గురువృద్ధ బంధవులు అనేకులు సూచుచుండన్, మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోకభీకర లీలన్ వధించి, తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము, తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ అని ఆస్వాదింతును ఉగ్రాకృతి. ఇది రౌద్రరసం. గురువృద్ధుల్ గురువృద్ధ బాంధా ధా ధా అంటే బాంబులు పేలిన శబ్దం రావాలి. అంతేగాని ముసలి వాళ్ళందరూ సూచుచుండగా ద్రౌపదినిట్లు ఈడ్చుకొచ్చిన దిక్కుమాలిన పద్యం అంటారు దాన్ని. నేను అర్థం కావడం కోసం, అర్థం కావడం కోసం కవిత్వాన్ని వ్యర్థం చేయకూడదు. అర్థం చేసుకోవడం వాడి పూచి, అర్థమయ్యేలా రాయడం కవి పూచి కాదు. కవులు గ్రహించాలి, అర్థం అవడంతో పాటు అనుభూతి కలగాలి. అనుభూతి కలగిన దానికి అర్థం దేనికండి? సంసారం ఎవరికీ అర్థం కాలేదు, నాకైతే అర్థం కాల, కానీ గొప్ప అనుభూతి ఉండబట్టి 30 ఏళ్ళుగా పడి ఏడుస్తున్నాం. అర్థమైతే తక్షణం వదిలేస్తాం, ఇంకెందుకు ఉంటాం అందులోను, అర్థం కాకే సంసారం చేస్తున్నాం. అర్థం కాదు కాబట్టి అర్థాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. స్టీఫెన్ హాకింగ్ అని గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇప్పుడు ఫిజిక్స్లో ఐన్స్టీన్ ఎంత గొప్పవాడో, న్యూటన్ అంత గొప్పవాడో, ఈయనంత గొప్పవాడు స్టీఫెన్ హాకింగ్, స్టిల్ ఎలైవ్ పెద్దవాడు. ఆయనకి కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, నోరు పనిచేయదు, ఏ అవయవాలు పనిచేయవు, ఒక్క మెదడు ఒక్కటే పనిచేస్తుంది. మనకంటే అదృష్టవంతుడు, మనకు అది ఒక్కటి పనిచేయదు, అన్నీ పనిచేస్తుంది. బ్లాక్ హోల్స్ మీద అద్భుతమైన సిద్ధాంతం కనిపెట్టాడు. ఈ మధ్యన ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు త్వరలో, అంతటి వాడే. ఈ మధ్యన ఆయనతో ఒక పత్రిక వారు, అమెరికన్ పత్రిక వారు ఇంటర్వ్యూ చేశారు. ఆయన అడిగారు, మీరు చాలా రహస్యాలు ఛేదించారు కదా, మీరు ఛేదించలేకపోయిన రహస్యం ఏదైనా ఉందా అంటే, మా ఆవిడ అన్నాడు ఆయన. ఆశ్చర్యకరం, చూసుకోండి పుస్తకం, ఈనాడు పత్రికలో ఆదివారం పుస్తకంలో వచ్చింది. మీరు ఛేదించలేని రహస్యం ఏదైనా ఉంటే ది ఉమన్ ఎస్పెషల్లీ మై వైఫ్ అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడో తెలుసు అండి, ఆశ్చర్యం ఎలా అనడానికి ఒక కారణం ఉందండి. ఆయనకి కళ్ళు చేతులు కాళ్ళు ఏవీ లేవని తెలిసి ఒక అమ్మాయి ఆయన శాస్త్రజ్ఞానాన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన స్పష్టంగా చెప్పాడు, నా బతుకు చూడు, కంప్యూటర్ పడి ఏడుస్తున్నా, ఈ చక్రాల కుర్చీలో కూర్చున్నా, నాకు అన్ని సేవలు చెయ్యాలి, నాకు సంతానం కలుగుతారో లేదో కూడా తెలియదు, నీ ఇష్టం ఆలోచించుకో, కానీ నేను శృంగార వాంఛ లేనివాడిని కాదు, నాకు ఉన్నాయి, నువ్వు అనుగ్రహిస్తే మంచిదని స్పష్టంగా చెబితే అమ్మాయి, నాకేం కాదు, నీ సైన్స్ నాకు కావాలి, నీ అంత గొప్పవాడికి నేను భార్య ఇవ్వడం నా అదృష్టం, నేను చేసుకుంటా అని చేసుకుందండి. 15 ఏళ్ళు కాపురం చేసిందండి. ఇద్దరు పిల్లలు పుట్టారండి, ఆశ్చర్యకరంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యాక ఈ మధ్య 2 ఏళ్ల క్రితం ఆయన వదిలేసింది. అదికి ఆయనకు అర్థం కాల, ఎందుకు చేసుకుంది, ఎందుకు వదిలేసింది. వదిలేయడం చేసుకున్నప్పుడు ఎంత గంభీరమైన నిర్ణయంతో చేసుకుందో, వెరీ సింపుల్ రీజన్ వదిలేసింది. అసలు మనకు ఊహకు అందదు. ఆయన చెప్పాడు, ఆ రీజన్ నాకు అర్థం కాలని అడిగాను ఎందుకు వదిలేస్తున్నామంటే, ఇంటికి ఎవరన్నా వస్తే ఈయన ఆవిడ్ని పరిచయం చేయట్లేదు, ఇంట్రడ్యూసింగ్ నాట్ హిజ్ వైఫ్, అందుకని వదిలేసింది. ఎప్పుడు చాలామంది వస్తారు, మై వైఫ్ అని పరిచయం చేయొచ్చు కదా, ఎంతసేపు సేవలు చేయడమైనా పరిచయం ఉండదా, ఆశ్చర్యంగా లేదండి. అమ్మాయిని మీరు తప్పు పడతారా, ఆ మాత్రం ఆశించింది అమ్మాయి, ఈయన జైలు. ఈయన శాస్త్రజ్ఞానం ఎలా అయిపోయిందంటే అసలు ఆవిడ ఉందనే ఒక విషయం కూడా గుర్తులేని స్థితిలో వెళ్ళిపోయాడు. అలా ఈయన తప్పు పడతామా, ఆవిడ తప్పు పడతామా, విచిత్రం అండి ప్రవృత్తి.
అందుకని మీకు అర్థం మీరు ఛేదించలేని రహస్యం ఏంటంటే ది ఉమన్ ఎస్పెషల్లీ మై వైఫ్ అన్నాడు ఆయన. ఎందుకు వదిలేసిందో తెలియదు, ఎందుకు చేసుకుందో తెలియదు, అంత క్లిష్టమైన మనిషిని. ఇప్పుడు ఎందుకు అంత కష్టాన్ని భరించినా కూడా ఈ దీన్ని భరించలేదా? అవి ఇంకో ఇంకో విచిత్రం చెప్పాను. ఇప్పుడు సస్పెన్స్ క్లైమాక్స్ ఆయనకి మళ్ళీ పెళ్ళి అయింది, ఇంకో ఆవిడ చేసుకుంది. ఇది చాలా విచిత్రం. అంటే అన్నీ అర్థమవుతాయి, అర్థం కాదు కాబట్టి అర్థాంగే అన్నారు. అర్థం కావడం సమస్య కాదండి, అనుభూతి కలగాలి. కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, కళ ఏదైనా హృదయానికి అనుభూతి ఇవ్వాలి తప్ప ప్రతిపదార్థం తెలియడం పెద్ద విషయం కాదు. గురువృద్ధులు గురువృద్ధ బంధువులు అనేకులు సూచుచుండం. గురువృద్ధులైన భీష్మాదులు, గురువృద్ధులైనటువంటి ద్రోణాచార్యాదులు ఇంతమంది చూస్తుండగా ఆడదాన్ని లాక్కొస్తావరా? అది కూడా ఏకవస్త్ర ఇంట్లోంచి బయటికి రావడానికి సిగ్గుపడతారు వాళ్ళు. ఆ సమయంలో ఒకే బట్ట కట్టుకుని ఉంటారు, అప్పుడు లాక్కొస్తావా? నీకు ఏమైనా మొత్తుందా? కనీసం పద్ధతి లేదా? మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలుం దుశ్శాసనం, అటువంటి భయంకరమైన దుశ్శాసనుణ్ణి లోకభీకరళీలను వధించి లోకమంతా ఆశ్చర్యపోయే విధంగా, బీభత్సమైపోయే విధంగా వీడి అన్నగారైన దుర్యోధనుడు, వాడి స్నేహితుడైన కర్ణుడు ఇంతమంది చూస్తుండగా చంపుతా అలగజేశారని వీడు దుంపదేగా. కర్ణపర్వంలో కర్ణుడు సేనాధిపతిగా ఉండగా, కర్ణుడు చూస్తూ ఉండగా, దుర్యోధనుడు గజం దూరంలో ఉండగా పడగొట్టి గుండెలు చీర్చి నెత్తురు తాగాడండి, అనంత పని చేశాడు. అప్పుడు చూడండి నన్నయ్య గారి శైలి, ఈ రౌద్రరసాన్ని కాపాడడానికి ఆయన వాడిన అక్షరాలు, గుండెలు చీల్చి నెత్తురు తాగుతా అనే మాటలు ఎలా రాశారు చూస్తే, తద్విపుల వక్ష శైల రక్త ఊహ నిర్జరము. ప్రతిజ్ఞ చేసేవాడు ఎవడైనా ఇంత కఠినమైన ప్రతిజ్ఞ చేసేవాడు పళ్ళు కొరుకుతూ మాట్లాడతాడు. అంతేగాని ఎక్కాల పుస్తకం అప్పగించినట్టు తద్విపుల వక్షశైల రక్త ఊహ నిర్జరము ఒరువే పతే సోచోచండ అని ఎవడు పాడకూడదు పద్యాన్ని. దరిద్ర పద్యం అంట, నువ్వు రాగాలు పెట్టకూడదు దీనికి. ఇది ఇంత పొడుగు రాగం తీసే పద్యం కాదు, ప్రేక్షకులు భయపడి చావాలి, అది పద్యం. అది ఈ పద్యాలు ఎలా పాడకూడదు. మనకి అందరికీ కొంతమందికి పద్యాలు పడితే ఎక్కాలు చదివినట్టే ఉంటాయి, తద్దినం పెట్టినట్టే ఉంటాయి అన్ని మంత్రాలు. సత్యనారాయణ వ్రతం శ్లోకానికి తద్దినం మంత్రానికి భేదం తెలియదు. అన్ని అప్పగించడమే ఊరికి, అందులో ఎక్కడ రసం ఉండదు, నీరసం తప్ప. తద్విపులవ అక్షస్ అనకూడదు, తద్విపులవ క్షశైల రక్తౌఘ నిర్జరము అని పళ్ళు బిగించి పాడాలి. అందుకే ఆయన పాడడానికి వీలుగా పళ్ళు బిగించినా కూడా పలికే అక్షరాలు కొన్ని ఉన్నాయి, వాటిని దంత్యములు అంటారు. తాత్తా దాత్తా నా యారాలావాల్లో లా, శాశాసాలలో స. అందుకని తాత్తా దాత్తా నా, అలాగే స లా, ఈ అక్షరాలే వాడాడు. తద్విపుల వక్ష శైల రక్తముఖ నిర్జరము. మీరు 13 అక్షరాల్లో ఈ దంత్యం కాని అక్షరం లేదు. అది నన్నయ్య, అది తణుకు, అది నన్నయ్య భట్టారక పీఠం. లేదా ఆ ఛందస్సులో ఇమిడిపోయేలా గుండెలు చీల్చి రక్తమును అనొచ్చు, కానీ ఈ పద్యం పాడేవాడు వాడు నటుడైనా మామూలు ఉపాధ్యాయుడైనా ఖచ్చితంగా పళ్ళు పటపటలాడించాలి, లేదా రసోత్పత్తి జరగదు. దాన్ని ప్రతిపదార్థం కోసం 8 మార్కుల కోసం చదవకూడదు. రసోత్పత్తి కలగాలి అంటే పళ్ళు పటపటలాడించాలి. పళ్ళు కొరుకుతూ పద్యం చదవాలి అంటే దంత్యాలు, అంటే పళ్ళతో పలికే అక్షరాలు తాత్తా దాత్తా నా స ల, అవి వాటిని దంత్యములు అంటారు. ఆ అక్షరాలే త ద్వ ప ల వ క్ష శ ల వక్షశైల ర త అక్కడ ఉంటుంది చూ తద్విపుల వక్షశైల రక్తోక. 10 అక్షరాలు వరుసగా దంత్యాలు వాడాడు ఆది కవి. అంత గొప్పవాడు ఆయన వేసిన పునాది అంత గొప్పది. తెలుగు భాషకి సాహిత్యానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు, కంగారు పడకండి. ఆ మహానుభావుడు ఆశీస్సులు ఉన్నంతకాలం, భగవంతుడు మన గొంతుని కాపాడినంతకాలం తెలుగు సాహిత్యం దశ దిశలా వ్యాపింపజేస్తాం మొహమాటం లేకుండా. అది రౌద్ర రసం, దాన్ని కాపాడడం అంటే విధానం అది. ఇక బీభత్స రసం భయానకం, శ్మశానాలను వర్ణించేటువంటి రసంలా ఉంటుంది. దీన్ని ఆ బీభత్సంలో కూడా ఒక స్థాయి చూపించాలి. బీభత్సానికి జుగుప్స అసఖ్యం, దాన్ని ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు. దశావతారాలను వర్ణిస్తూ ఆయన రాముడు బాణాలను వర్ణిస్తాడు. రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుంటే రాముడు బాణాలు వేసాట. రాముడు బాణాలు ఎలా ఉన్నాయి అది బీభత్సాన్ని వర్ణించాలంటే భాష కూడా బీభత్సంగానే ఉండాలి, చదవగానే అర్థం కాకూడదు. దానికి ఆయన పద్యం రాస్తారండి, మాతలి రథసారథి. వాళ్ళ చివరి రోజు రావణాసురుని చంపిన రోజు, అంతకుముందు వరకు రాముడు నేల మీద ఉండి యుద్ధం చేస్తే దేవేంద్రుడు ఇలా ఉంటే రావణాసురుణ్ణి గెలవడం కష్టమని తన రథాన్ని పంపించాడు, తన సారథిని పంపించాడు. లేకపోతే ఇప్పుడు సారథి కింద మళ్ళీ ఆంజనేయ స్వామి కూర్చోవాలంటే యుద్ధం చేసేవాడు ఉండడు అక్కడ. అందుకని సారథిని పంపించాడు. మాతలి సారథ్యం చేస్తుంటే రాముడు యుద్ధం చేస్తున్నాడు, రాముడు బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలకి కృష్ణదేవరాయలు వర్ణించిన విధానం, దాని భాష వినండి.
చందనస్థితృతములు రాముడి బాణాలు. రాముడి బాణాలు మమ్ము రక్షించును గాక పద్యం అది. ఎటువంటి బాణాలు అంటే చందనస్థిత బిడౌ యక్షత్రు జడ్జకృత్ ఝంఝా మరుత్ గరుజాత్కృతములు కర్వ్యాధరాగాత్ర కనద సృగాకన స్ఫుటశల్య హవ్యభుక్షోత్కృతములు క్రవ్యాధరాగాత్ర కనద సృగాకన స్ఫుటశల్య హవ్యభుక్షోత్కృతములు యోధ విర్మిత యోధ వర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సారాశ్వకృత ముహుష్ఠాత్కృతములు యోధ వర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సారాశ్వకృత ముహుష్ఠాత్కృతములు పతితోగ్రరక్ష కబంధ భార భృషార్తి భుగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు పతితోగ్రరక్ష రక్ష కబంధ భార భృషార్తి భుగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు దివ్యతావక కార్ముకోత్ప్రేరితములు శ్రంతరధ్య నిరంతర ఛాయదములు శ్రంతరధ్య నిరంతర ఛాయదములు దివ్య తావక కార్ముకోత్ప్రేరితములు కలుషములడంచుగాక లంకాపురాంగణాంబరాంబరచలత్ కలంబ కదంబకములు. చూసారా ప్రేక్షకుడుగా ఉండడం ఎంత సుఖమో, రెండు చప్పట్లు కొడితే మన పని అయిపోయింది. నేను వచ్చాను ఈ పద్యం కంఠస్థం చేయడానికి, ఇక్కడ మళ్ళీ పాడడానికి. మీ సొమ్ము ఏం పోయింది అవగానే ఇలా కొడతారు ఓ దెబ్బ. వినేవాడికి చెప్పేవాడు లోకు అంటే ఇదే. ఇంక రెండు పద్యాలు చెప్పచ్చుగా, అప్పుడే నువ్వు చెప్పు చూస్తాను నేను అంటారు అయిపోయి. ఇంక రెండు పద్యాలు చెప్పచ్చుగా, సుశర్మ గారు రోజు పెట్టచ్చుగా. సొమ్ము ఏం పోయింది, సొమ్ములు ఇవ్వండి పెడతారు. ఇంత కష్టమండి అర్థం చేసుకోవడం, అంతే కష్టం. చందనస్థిత బిడౌజక్షత్రు జాడ్జకృత్ చంచా మరుత్ గరుత్ ఛాత్కృతములు. రాముడు వేసిన బాణాల ప్రత్యేకత అండి, రామాయణంలో కూడా ఉంది, విశ్వనాథ వారు వర్ణించారు, కృష్ణదేవరాయలు కూడా. రాముడు సాధారణంగా ఒక్క బాణం వేసింది తక్కువ, ఎప్పుడు 5, 10, 20 వేసేవాడు అండి. 5 బాణాలు 10 బాణాలు కలిపి వేసేవాడు. పైగా భారతంలో కూడా ఉంది ఆ వర్ణన, 4 బాణాలు 5 బాణాలు కలిపి కుట్టేవాట సంచి కింద. అదో ప్యాకేజీ 4, 5 బాణాలు కలిపి ఒక ప్యాకెట్. ఆ ప్యాకెట్ మొత్తం తీసి ఇలా వేయడం. అలాగా అలాంటి చందనస్థిత బిడౌజ క్షత్రు, చందనస్థిత రథంలో ఉన్న బిడౌజహ దేవేంద్రుని యొక్క క్షత్రు అంటే సారథి. మనకి తెలిసే పదం సచ్చిన వాడు తెలుసుకో అంతే, భాష పెరుగుతుంది ఆముక్తమాల్య చదివితే. జడ్జకృత్, ఆ మాతలు ఈ బాణాల ధాటికి తట్టుకోలేక మూర్చిపోయేంత పరిస్థితి ఉన్న దేవేంద్రుడు సారథి మూర్చిపోయే పరిస్థితులు వేశాడు రాముడు బాణాలు. మరుత్ గరుత్ ఛాత్కృతములు, ఎందుకు వాడికి జడత్వం వచ్చి మూర్చిపోతున్నట్ట, ఫట్ 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 అని వేస్తున్న గాలికి సారథి తట్టుకోలేకపోతున్నట్ట. అయ్యో దేవేంద్రుడి దగ్గర పనిచేశాను కానీ అదే తేలికయ్యా, ఇంతకంటే పెందరాళ్ళు నన్ను పంపి వెళ్ళిపోతాను. రాముడు అంత వీరుడు, వాడిన భాష ఛాత్కృతములు, అక్కడి నుంచి ష్ఠాత్కృతములు భూత్కృతములు, ఆ కృతములు చూడండి ఎలా వాడతారు. దానికి ఎక్కడ అనౌచిత్యం ఉండదు, ఔచిత్యం దెబ్బతినకుండా చూస్తాడు. రెండో మాట, క్రవ్యాధరాడ్గాత్ర కనద సృగ్గాకన స్ఫుట శల్య హవ్యభుక్షోత్కృతములు. క్రవ్యాధులు అంటే రాక్షసులు, మాంసం తినేవాళ్ళు. క్రవ్యాధ రాజు అంటే రాక్షసుడు, రాక్షసరాజు రావణుడు. రావణుడు శరీరంలో గాత్ర కనద సృగ్గాకన, రాముడు వేసిన బాణం రాముడు రావణుడు గుండెలు చిల్లుపడి లోపల చేరి వాడి వేడి వేడి సలసలా కాగుతున్న రక్తానికి బాణం అంటగానే చూహిమని శబ్దం వచ్చింది. ఏదో నీటిలో పెనం ఏదో ఇనప అట్లకాడేదో ముంచిన బాగా కాగే అట్లకాడ నీటిలో ముంచితే చూహిమని శబ్దం రాదు. రాముడు వేసిన బాణం రావణాసురుడు గుండెల్లో దిగితే వాడి నెత్తురులో అది తడిచి చూయి చూయి అని శబ్దం వచ్చింది. అది స్ఫుటశయ్య హవ్యభుక్షూత్కృతములు, చుత్ 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 అనే శబ్దం ఎక్కడదంటే రాక్షసుల గుండెల్లో దిగి వాళ్ళ నెత్తురులో తడిసి చుత్ 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 అని గారెలు వేగుతుంటే చుయ్యి చుయ్యి మటుంది, మిరపకాయ బజ్జీలు వేగుతుంటే ఆ సౌండ్ వచ్చింది. అది పట్టుకున్నాడు కృష్ణదేవరాయలు. దాని అందుకే కృష్ణదేవరాయలు రాశాడా లేదా ఇది అలసాని పెద్దన గారు రాశాడేమో అనద్దమ్మా. దీన్ని మాంసాహార పద్యం అంటారు, నాన్ వెజ్ పొయిట్రీ. అది కృష్ణదేవరాయలే రాయగలడు. ముద్దపప్పు తినేవాళ్ళం మేము, రాయలేము ఇలాంటి పద్యాలు. మా ముద్దపప్పులో ఎముకలు ఇవన్నీ ఉండవు. బ్రాహ్మణుడు రాసే పద్యం వేరు, రాజులు ఇతరులు మాంసాహారం తినేవాళ్ళు రాసే పద్యాలు వేరు. వాడు రాయలేరు అనుకోవద్దు, ఇంత గొప్ప కవి కృష్ణదేవరాయలు. ఆముక్త మాల్యద మీద సందేహమే లేదు అసలు.
ఇటువంటి పద్యం పెద్దనగారు రాయుడు, ఆయన కూడా బీభత్సరసం రాస్తాడు, అది వేరే విషయం, ఆ భాష వేరే, ఆ భాష వేరే. యోధవర్మిత హృత్పుటోత్క్రంత నిజపాత శాలాశ్మకృత ముఖుష్ఠాత్కృతములు. రాముడు బాణం వేస్తే రాక్షసుల కవచాన్ని చీల్చుకుని, గుండెలను చీల్చుకుని, తిరిగి వీపును చీల్చుకుని, వెనకాల ఉన్న కవచాన్ని చీల్చుకుని వెనక్కి వెళ్ళి ఒక రాతికి తగిలి స్టాత్ 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 అని శబ్దం చేసిందిట. ఏం బాణం అది? కవచాన్ని చీల్చి, గుండెలను చీల్చి, వీపును చీల్చి, వెనక కవచాన్ని చీల్చి, ముందుకెళ్ళి గోడకి లేదా రాతి గుద్దుకుని స్టాత్ 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 అది శబ్దం. ఇంకా ఆశ్చర్యం, పతితోగ్రరక్ష ప్రబంధ భార భృషర్తి భుగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు. రాక్షసుల కళేబరాలు కుంభకర్ణుడు మొదలైన వాళ్ళు, అతికాయుడు మహోదరుడు లంబోదరుడు మామూలు వాళ్ళ, ఒక్కడు ఒక్కో పర్వతం, రామ బాణాలకి తట్టుకోలేక వాళ్ళ నేల మీద పడిపోతూ ఉంటే వీళ్ళ శరీరాల బరువు భరించలేక భూమిని మోస్తున్న ఆదిశేషుడు అంటున్నట్టు, అది రామబాణం ప్రభావం. పతితోగ్ర రక్ష కబంధ, రాక్షసుల శరీరాలు ముండాలు, భార పురుషార్థి ఆ బరువు భరించలేక ముయ్యో ముయ్యో రామ తొందరగా ముగించి, వీళ్ళకందరికీ దహన సంస్కారాలు ధర్మోదకాలైతే ఈ శరీరాలు కాలిపోతాయి, కొడవదిలిపోతుంది లేదా భరించలేకపోతున్నాయి అని మధ్యలో ఒకసారి భూత్కృతములు అంటున్నట్ట, నిట్టూర్పు విడవడం. అదండి కృష్ణదేవరాయల వర్ణ, బీభత్సం భయంకరం పొరపాటును కూడా రాముడు జోలికి వెళ్ళొద్దు అనుకుంటాం. రాముడు జోలికి వెళ్ళొద్దు అంటే ధర్మంగా ఉండాలి, ధర్మంగా లేకపోతే రామ బాణం పడ్డం ఖాయం, అది ఎంత భయంకరంగా ఉంటుంది. ఇంకొక విచిత్రం అండి, శ్రాంతరజ్య నిరంతర ఛాయతములు, అలసిపోయిన గుర్రాలకి ఎప్పటికప్పుడు నీడనిస్తున్నాయట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కవి సాహిత్య మిత్రులందరూ ఆలోచించండి దయచేసి. రాముడి బాణాలు అలసిపోయిన గుర్రాలకి ఎప్పటికప్పుడు నీడనిస్తున్నాయట. అదేమిటిది? ఈయన బాణాలు వేస్తే గుర్రాలకి నీడేమిటి? 5, 10, 20 పట 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 వేస్తుంటే బాణ పరంపర పందిరిలా కొనసాగుతూ ఉంటే ఆ పందిరి కింద ఉన్న గుర్రాలకి నీడరాదా? ఏం అద్భుతమైన భావన అండి కృష్ణదేవరాయలది. ఎప్పుడూ పందిరే, ఎప్పుడూ పందిరే, ఒక బాణం ఎప్పుడూ వేయలేదు ఆయన. 10 బాణాలు 10 బాణాలు 10 బాణాలు పరంపర పరంపర పుంఖాను పుంఖంగా అలా వేస్తూ ఉంటే ఏదో సిమెంట్ రేకులు, స్లాబ్ మీద స్లాబ్, రేకు మీద రేకు, రేకు మీద రేకు వెళ్ళిపోతే ఇక కింద నీడగాకేముంది? గుర్రాలు అలసిపోతున్నాయట, కానీ ఈ బాణాలు ఏర్పరిచిన నీడ కారణంగా అలసట పోగొట్టుకుని మళ్ళీ ముందుకు పెడుతున్నాయట. అంటే స్వయంగా గుర్రాల అలసట తన బాణాలతోనే తీరుస్తున్నాడు అనమాట. అటువంటి బాణములు కలుషములడంచుగాక లంకాపురాంగణాంబరచలత్కలంబ కదంబకములు. లంకాపురం అనే ఆకాశ వీధిలో కదులుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క బాణాలైన ఈ రామబాణాలు మా తెలుగువారి యొక్క పాపములన్నీ పోగొట్టి పుణ్యములు కల్పించి సీమాంధ్ర రాష్ట్రాన్ని భారతదేశం మొత్తం మీద అత్యుత్త ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దునుగాక, రక్షించునుగాక అని ఆశీర్వదిస్తుంది. ధర్మాన్ని కాపాడేందుకు అలాంటి వీరుణ్ణి ఎన్నుకుంటే తప్ప మనం రాష్ట్రాన్ని నిలబెట్టుకోలేము, రాజీ పడే సమస్య లేదమ్మా. అది బీభత్సరసం. ఇప్పుడు కరుణరసం, శాంతరసం, ఇంక రెండు మాటలు చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. కరుణరసం కరిగించే రసం, అందుకే నేను దాన్ని చివర గట్టి పెట్టాను. అటువంటి హృదయంతో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవాలి శాంతంతో. సాగరఘోష కావ్యంలో ఇన్ని పద్యాలు చెప్పాక నా స్వార్థం నాకు ఉంటుంది కదా. ఒక ఘట్టం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది రాయడానికి. శంకరాచార్య స్వామి సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాక 16 ఏళ్ల వయస్సులో 8 ఏళ్ల వయస్సు సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడో తల్లి పరమపదించే ముందు వచ్చాడు. అప్పుడు ఆయన వయసు బహుశా 25 ఏళ్ళో 30 ఏళ్ళో ఉంటుంది. అంటే వెళ్ళిన 20 ఏళ్లకి సుమారుగా తల్లికి చెప్పాడు, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానమ్మా, నువ్వు కంగారు పడకు, నేను ఏదో మరి గొప్ప కార్యక్రమం తలపెట్టాం, వెళ్ళాలి, అందుకని వెడుతున్నాను. పెళ్ళి పిల్లలు దీనికోసం నేను పుట్టలేదు. మహాగ్రంథాలు రాయాలి, దేశమంతా తిరగాలి, పాదయాత్ర చేయాలి. ఇప్పట్లాగా 1 కోటి రూపాయల కారు 10 మంది శిష్యులు స్వర్ణరథాలు ఇవన్నీ మాకు ఉండవు, శంకరాచార్యకు ఉండేవి కావు, మన వాళ్ళకు ఉంటాయి కానీ. అందుకని పాదయాత్ర చచ్చినట్టు చేయాల్సిందే. అందుకని నువ్వేం అనుకోకమని తల్లిని ఏదో కొంచెం మాయ చేశాడు, చెరువు అన్నాడు, మొసళ్ళు అన్నాడు, ఆతుర సన్యాసం అన్నాడు, చేశాడు కొంత కొంత జిమ్మికి చేయింది. మరి వాళ్ళు ఒప్పుకోరు. పైగా ఎప్పుడూ పురుషుడైన వాడు సన్యాసం స్వీకరిస్తే పెళ్లి కానివాడు తల్లి అనుమతి, పెళ్లి అయిన వాడు భార్య అనుమతి లేకుండా స్వీకరించకూడదు, శాస్త్రం ఒప్పుకోదు. కోపం వచ్చింటూ గెలిపితే సన్యాసం అనరు, సన్యాసుడు అంటారు వాడిని, చేతగా గెలిపోయాడు. అందుకని ఆయన అనుమతి తీసుకున్నాడు, దానికోసం ఏదో మాయ చేశాడు. కానీ మరి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. చివరి దశలో ఆవిడ మంచంలో ఉండి కొడుకును చూడాలని బాధపడుతుంది. ఆ ఘట్టం ఒక్కసారి రాయాలంటే నాకు బాధ వచ్చింది. ఎందుకంటే మా అమ్మ అంత బాధ పడింది మా అన్నయ్య కోసం. మేము 5 అన్నదమ్ములం, ఇప్పుడు 4 మేము ఉన్నాం.
కానీ మూడోవాడు నేను, ఐదోవాడిని, మూడోవాడు సుబ్రహ్మణ్య శాస్త్రి అని, వాడు 7771 ఇప్పటికి 40 ఏళ్ళు దాటిపోయింది, వెళ్ళిపోయి ఇంతవరకు ఇంటికి రాలా. వెళ్ళిపోయినప్పుడు వాడు వయస్సు 21, 1950లో పుట్టాడు. అదొక 50, ఇదొక 14. ఇప్పుడు వాడు బతికి బాగుంటే భగవంతుడు దేవుల వాడికి 64 ఏళ్ళు. నన్ను వాడు గుర్తుపట్టలేడు కూడా. ఆ వెళ్ళిపోయే 71లో వెళ్ళిపోతే మొన్న ఆవిడ 2012లో వెళ్ళిపోయే వరకు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే గుమ్మం బయట కూర్చునేది ఆవిడ. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, వాడు వస్తాడు, తల్లి గుర్తొస్తుంది వాడికి, వాడు వస్తాడు. 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ఆ తల్లి ప్రేమ వదలక సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే వీధిలో కూర్చోవడమండి. ఆవిడ వాడు పుట్టినరోజు, నేను గుర్తొస్తాను పుట్టినరోజు నాడు, ఎవరికైనా తల్లి గుర్తొస్తుంది, ఖచ్చితంగా వస్తాడు. ఆయన కూర్చుంటే అది భరించలేకనే, తల్లి ప్రేమ ఇంత ఇంత ఇదిగా, ఇంతమంది మేము బతుకున్నాం బాగున్నాం, ఇంతమంది ఉన్నా వాడు కావాల్సిందే అనమాట. ఏ చెట్టుకైనా ఏ కాయ కాకాయే కదా, ఏ బిడ్డ కాబిడ్డే, ఎంతమంది ఉంటే అని ఆ దుఃఖాన్ని కళ్ళారా చూసిన వాడిని మూలాన్ని. శంకరాచార్య చరిత్రలో కూడా ఆవిడ ఎంత దుఃఖపడి ఉంటుందో అలా వదిలేస్తే అలా ఘట్టాన్ని. ఎందుకంటే శంకర విజయం రాసిన విద్యారంజులు కానీ, తెలుగులో రాసిన వెంపరాళ సూర్యనారాయణ శాస్త్రి గారు కానీ, ఇతరులు ఎవరైనా ఈ ఘట్టం ముట్టుకోలేదు, దాన్ని పెద్ద ప్రధానంగా వారు భావించాల. కానీ కరుణలోంచే కవిత్వం పుడుతుంది, వాల్మీకి కవిత్వం అలాగే వచ్చింది. అందుకే నేను వదలడం ఇష్టం లేక శంకరాచార్య పద్యం ఇందాక వారు ప్రార్థనగా చదివారే అక్కడ ఈ పద్యాలు రాశాను కావాలని. ఆవిడ బాధపడుతోంది. కుర్రా శంకర ఎందుపోయితివిరా, గుంతెత్తలేకుంటిరా, మొర్రో ఎన్నను వింటివా, ఇతరులను ముక్తాత్ములం చేయగా, వెర్రింజేసి తినన్ను ఇతరులను ముక్తాత్ములం చేయగా, వెర్రింజేసి తినన్ను అంత్యదశలో వేధింపకన్ రమ్మురా, అరుంజాచితి గోవు పోలికను వత్స రారా ఆలింపరా. కాశీలో కనిపించని కొడుకు, ఎవరెవరో వెళ్ళిన వాళ్ళు, కాశీ ప్రయాగే వెళ్ళిన వాళ్ళు చెబుతున్నారు ఇంటికి వచ్చి, మీ అబ్బాయిని కాశీలో చూశాం, చాలా పెద్దవాడయ్యాడు, ఏవో గ్రంథాలు రాసేట అని చెబుతుంటే ఇవిడికి ఎంత పెద్దవాడైతే నాకు దక్కలేదు కదా. కాశీలో కనిపించని కొడుకు ఉద్గ్రంథంబులన్ వ్రాసినాడు, ఆశావ్యాప్తము వాని కీర్తి కవిగా, వ్యాఖ్యాతగా, వేత్తగా, ఈశాను కడుపారగంటివని ఇందెవ్వారో పల్కంగా, నేనాశం చూచుచునుంటి నీ కొరకు నా కన్యాయమున్ చేసేదే, నేనాశం చూచుచునుంటి నీ కొరకు నా కన్యాయమున్ చేసేదే, నీటిని మోయలేక నీటిని మోసి తెచ్చుటకు నేను శ్రమం పడిపోతినంచు, నీటిని మోసి తెచ్చుటకు నేను శ్రమం పడిపోతినంచు, ఆ ఏటిని మూటగట్టి మన ఇంటికి ముంగట పెట్టలేదే, ఆ ఏటిని మూటగట్టి మన ఇంటికి ముంగిట పెట్టలేదే, ఆనాటి విచిత్ర సంఘటన నన్నును బ్రాన్పడజేసి, నేడు మున్నీటిని మోయుచుంటిని కనీని కలందున చూడరావుగా, నేడు మున్నీటిని మోయుచుంటిని కనీని కలందున చూడరావుగా, తండ్రి గతించిపోయే పినతండ్రులు పెద్దలు లేకపోయిరి, ఇల్లాండ్రను సూటి మాటలు తలంపులు చింపులు చేయు, లోకులేమండ్రను మాటకేమి, లోకులేమండ్రను మాటకేమి, పరమాత్మ దయారసలబ్ధమైన నీ గుండ్రని మోము చూచు ఒక కోరిక నన్ మరణింపనీదురా, నీ గుండ్రని మోము చూచునొక కోరిక నన్ మరణింపనీదురా, కడుపున కాయగాచునని కన్నులు కాయలు గాయ చూచి, కడుపున కాయగా చునని కన్నులు కాయలు గాయ చూచి, నేనుడుగక నోములున్ వ్రతములు ఊపిరిదీయక చేసి చేసి, నేనుడుగక నోములున్ వ్రతములు ఊపిరిదీయక చేసి చేసి, ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్, ఆ వడకుల గుట్ట అల్లుని కృపన్, నినుగంటిని లేకలేక పుత్రుడా, నినుగంటిని లేకలేక పుత్రుడా, ఇటులుండి యుండి ఎదగృచ్చది సన్యసనోగ్రశూలమున్, పుత్రుడా ఇటులుండి యుండి ఎదగృచ్చది సన్యసనోగ్రశూలమున్, అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నింగని పొందియుంటి, అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నింగని పొందియుంటి, కానీ రావమ్మ కుమారు పెండ్లియట రావమ్మ
అమ్మయటన్న గొప్ప బిరుదాంకము నింగని పొందియుంటి రావమ్మ కుమారు పెండ్లియట అచ్చమ కోడలి కానుపంట సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట రావమ్మ కుమారు పెండ్లియట అచ్చమ కోడలి కానుపంట సుబ్బమ్మయు మా అమ్మ అయ్యనట అన్న శుభమ్ములు విన్న గర్భమున్ సుమ్మలు చుట్టెడిన్ గర్భమున్ సుమ్మలు చుట్టెడిన్ కనులు శూన్యములన్ వెదుకంగనే గెడిన్. అమ్మ అంటే గొప్ప బిరుదం నీ వల్ల నాకు వచ్చింది, కానీ ఇంకేం కలిగిందిరా ఈ దేహానికి. వాళ్ళ అమ్మాయి వాళ్ళ కోడలు కానుపుకొచ్చిందట, వాళ్ళ కోడలేమో వాళ్ళ అమ్మాయేమో పుట్టింటికి వెళ్ళిందట పురుడు కోసం, వాళ్ళకి అప్పుడే మనవడు పుట్టేసట. ఈ మాటలు వినగానే అయ్యో నా కొడుకు పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో కూడా ఓ బారసార జరిగేది, మా కోడలు కూడా పురుటికి పుట్టింటికి వెళ్ళేది అని దుఃఖమే నాకు మిగిలింది కదా, ఇంకేమీ భాగ్యాలు నీ వల్ల దక్కలేదు కదా అంటూ ఒక్క మాట చెబుతోంది ఆవిడ. ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నాడండి, అమ్మా నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తా అన్నాడు. ఇదో పెద్ద డైలాగు. అందుకని ఆవిడ అప్ప చెబుతోంది, తలచిన ఒత్తునంటివి వృధా మొగమోటపు మాట గాని నిన్ తలవని వేళయుంగలదే. తలుచుకున్నప్పుడల్లా వస్తాను అంటే నువ్వు అసలు వెళ్ళనే కూడదు, ఎందుకంటే నిన్ను తలుచుకోని క్షణం ఉందా నాకేమన్నా, తలుచుకుందుకు ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ, ఒక్కావిడయ్యే ఒక్కే ఒక బ్రాహ్మణ వితంతు 50 ఏళ్ల వయస్సు ఇంకెవరిని తలుచుకుంటుందండి. తలచిన ఒత్తునంటివి వృధా మొగమోటపు మాట గాని నిన్ తలవని వేళయుంగలయే దర్శనమిచ్చిన జాడలేదు నీ వలచిన భాష్యముల్ నీ వలచిన క్షేత్రముల్ నిగమ భాష్యములున్ దివిజాలయములున్ నీ వలచిన శాస్త్రముల్ నిగమ భాష్యములున్ దివిజాలయములిన్ తలపగని వెనన్ను జడదారికి గుండెలు చెమ్మగిల్లవే జడదారికి గుండెలు చెమ్మగిల్లవే కలియో గంజియో తాగి నా ఎదుట ఎక్కాలు చెప్పినంజాలు కలియో గంజియో తాగి నా ఎదుట ఎక్కాలు చెప్పినంజాలు విద్యలు వేదమ్ములు శాస్త్రబోధనలు మిథ్యావాదముల్ భేదముల్ పిలకల్ పట్టుటలేల నీకు మది బింబేలెత్తెడిన్ నాకు గొప్పలు సన్మానముల అందలాలు జననీ వాత్సల్యమున్మిన్సునా జననీ వాత్సల్యమున్మిన్సునా లోకమునుద్ధరించు అతి లోక కుమారుని గంటి వంచు ఈ లోకులు పల్కరించు లోపల ఏదొక్క లొక్కుమంచను లోకమును ధరించు అతి లోక కుమారుని గంటి వంచు ఈ లోకులు పల్కరించు తరి లోపల ఏదో కలుక్కుమంచను చీకటి జీవయాత్రకి చేతికి ఊతము లేకపోయే చీకటి జీవయాత్రకి చేతికి ఊతము లేకపోయే నా శోకమును ఉత్తరింపగల సోనులు వేరెవరయ్య శంకర పాత బకాయిలున్నటుల పాఠములను ప్రవచించుచుంటి పాత బకాయిలున్నటుల పాఠములను ప్రవచించుచుంటి ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ పాత బకాయిలున్నటుల పాఠములను ప్రవచించుచుంటి ఈ చేతులనేమి చేసి తిని సేవలు పెండ్లియా పేరటమ్మ నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి నీ చేతుల దాటిపోవగల నీ చేతుల దాటిపోవగల శ్రీకరమౌ స్థితి నిమ్ము పుత్రక. తెలుగు భాష నుడికారం ఎంత గొప్పదో చూడండి. చేతులు దాటిపోయాడు అంటే అర్థం వేరు, చేతుల్లో దాటిపోయాడు అంటే అర్థం వేరు. చేతులు దాటిపోయాడు అంటే ఊరికే చేతులు లేకపోతే దాటాడు, చేతుల్లో నీ చేతుల్లో దాటిపోతే చాలమ్మా పిల్లల చేతుల్లో మనం వెళ్ళిపోవాలి కానీ అనుకుంటాం కదా. చేతుల్లో అలా వత్తు ఓకారం ఆ విభక్తి రాగానే దృష్టి మారిపోయి అంత గొప్పది ఈ భాష. అందుకని ఏవో పాత బకాయిలు ఉన్నాయంటున్నాను కానీ ఏమీ లేదురా, నీకు మాత్రం నేనేం చేశాను కరణం ఒకటే కదా, మీ నాన్న ఉపనయనం చేశారు నువ్వు వెళ్ళిపోయావు నాయన, అందుకని పెళ్లి లేదు పేరంటం లేదు తల్లిగా నేను చేసింది లేదు, అంటే నువ్వు నాకు తీర్చాల్సిన బాకీలు ఏం లేవు కానీ ఏం లేదు, నువ్వు నన్ను చేసిన మాయే నేను నిన్ను చేస్తా, ఏదో చెరువు అన్నావు మొసళ్ళు అన్నావు ఆతుర సన్యాసం అన్నావు వెళ్ళిపోయావు, నా చేతులు నువ్వు దాటిపోయావు, నీ చేతుల్లో నేను దాటిపోతే చాలు నాయన చివరిగా ఒక్క మాట అంటుంది ఆవిడ. ఒక జ్ఞానిని కన్నటువంటి తల్లి మామూలుగా బాధపడకూడదు, ఆ బాధలో కూడా ఒక జ్ఞానం ఉండాలి. అందుకని ఆవిడ అంటుంది చివరి దశ కదా తండ్రి, ఒత్తువటన్న నమ్మకము బాయదుగాని కుమార శంకర ఒత్తువటన్న నమ్మకము బాయదుగాని కుమార శంకర ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను ఎత్తుల నాటి బిడ్డవు ఇప్పుడేమని పోల్చను
లోకమెల్ల హోరెత్తి వచించుచున్నట్టుల లోకమెల్ల హోరెత్తి వచించుచున్నట్టుల ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్తటిని ప్రవాహ పరివారముతో ఈశ్వరితో శశితో శిరోగ్రభస్వత్ తటిని ప్రవాహ పరివారముతో భవమార్పరమికన్. నువ్వు వస్తావనే నమ్మకం నాకుందిరా, కానీ మామూలుగా అనే మాట నేను మా అమ్మతో అనేవాడిని, అమ్మ అమ్మ సుబ్బన్న 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 అని ఎడుగుతున్నావు, వాడు వస్తే నువ్వు గుర్తుపడతావా అనేవాడు. అదేమిట్రా, కడుపు స్పందిస్తుందిరా, పాలు చేపుతాయిరా, నీకేం తెలుసునే దేవుడు. నిజమే కదా, మరి నాకు పాలు ఉంటే కదా చేపడానికి, నాకేం తెలుసునండి దిక్కుమాలిన ఒక జన్మ, నాకేం తెలుసు ఆ దుఃఖం, తల్లినైతే తెలుస్తుంది, నీకేం తెలుసురా కడుపు స్పందిస్తుందిరా నా బిడ్డ నాకు కనపడితే. వాడు ఇంకో మాట ఏంటండి, నా తల్లి నేను తట్టుకోలేను, వేరే జన్మలో ఉన్నా నేను గుర్తుపడతానని దేవుడ జయహో మాతృత్వానికి నమస్కారం. వాడు ఇంకో జన్మెత్తితే నేను గుర్తుపడతానరా, నీకేం తెలుసు అంది ఆవిడ. అక్కడి నుంచి వచ్చిందండి ఈ కవిత్వం. ఇంకో జన్మెత్తినా గుర్తుపడుతుందా అంత ప్రేమ అంచేత. అందుకోసం రాశాను ఈ పద్యం. నువ్వు వస్తావన్న నమ్మకం నాకుంది, కానీ 8 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయావు, ఇప్పుడు 25 ఏళ్ళప్పుడు వస్తే నేను గుర్తుపట్టగలను లేదో. నిజానికి తల్లి అందామాట, కానీ లౌక్యంగా అంటుంది ఆవిడ. ఎందుకంటే లోకమంతా ఏమంటుందంటే, ఒరే నువ్వు మామూలు శంకరుడు కాదుట, సాక్షాత్తు శివుడువుట, శివుడు ఇలా పుట్టేట, అదే నిజమైతే అలాగే రారా పార్వతీదేవితో ఆ గంగానదితో ఆ చంద్రరేఖతో వస్తే అంతకంటే కావలసింది ఏముంది, అప్పుడు అందరూ గుర్తుపడతారు ఆయన నేనే. పైగా ఆ సమయంలో శివదర్శనం అంటే కైవల్యం ఇంకేదైనా ఉందా అంతకంటే. ఒక జ్ఞాని అయిన తల్లి అలా మాట్లాడుతుంది, మామూలుగా రారా నీ చేతితో కొరువు పెట్టరా అన్నావు ఎవరైనా అంటారు దానికి. అంత విచిత్రమైన విషాదదాయకమైన దృశ్యాన్ని కరుణరసం పేరు మీద 14 పద్యాల్లో వర్ణన చేశాను. ఇది కరుణరసం, జీవితంలో దాన్ని ఆస్వాదించగలగాల, కానీ భయపడకూడదు బాధపడకూడదు. ఆ కన్నీళ్లలో ఆనంద బాష్పాలు ఉంటాయి, దాన్ని రసమయం చేసుకోవాలి. చివరిగా ఒక్క మాట, శాంతరసంతో మనం సెలవు తీసుకుందాం. భర్తృహరి సుభాషితాలు 300 పద్యాలు రాశాడు మహానుభావుడు, 300 శ్లోకాలు. ఏనుగు లక్ష్మణ కవి కష్టపడి 300 పద్యాలు అనువారం చేశాడు. ఇంకెంతమంది చేసినా ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఆ తీరు వేరు. అంతా ముగిస్తూ నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం కూడా ముగిస్తూ 300 పద్యం ఉంటుందండి. అది శాంతరసానికి ప్రతీక. ఇంత కవిత్వం రాశావు భర్తృహరి, ఏం కోరుకుంటున్నావు నువ్వు, శివుణ్ణి ఏం అడుగుతున్నావు అంటే ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా, శ్రీసుర సింధు తీరమున సీత నగోపల సీమయందు పరమేశ్వర, ఈ 300 పద్యాలు రాసి యావత్ భారత జాతిని ఉద్ధరించిన పుణ్యం ఏదైనా ఉంటే నేను కోరుకునేది ఒక్కటే దాని ఫలితంగా, శ్రీసుర సింధు తీరమున సీత నగోపల సీమయందు పద్మాసనవర్తినై శివునుపాస్తియునర్పగ, పద్మాసనవర్తినై శివునుపాస్తియునర్పగ, యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై, యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై తమ మేనుల తీటదీర, తమ మేనుల తీటదీర అత్రాసముగా అత్రాసముగా కురంగములు రాపులు చేయుట ఎన్నడో గదా, అత్రాసముగా కురంగములు రాపులు చేయుట ఎన్నడో గదా. అంతిమంగా ఎవరైనా సరే కులమత భేదం కాదు, స్త్రీ పురుష భేదం కూడా లేకుండా కోరుకోవలసిన వరం ఇది. శ్రీసుర సింధు తీరమున గంగానదీ తీరంలో సీత నగోపల సీమయందు హిమాలయాల కొండ చిరియల చల్లని ప్రాంతాలలో పద్మాసనవర్తినై పద్మాసనంలో కూర్చుని కదలకుండా శివునుపాస్తియనర్పగ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని శివస్మరణ చేస్తూ భయంకరమైన తపస్సులో నేనుంటే ఆకాశగంగా తీరంలో హిమాలయాల కొండ చర్యల ప్రాంతాలలో చల్లని ప్రదేశాలలో పద్మాసనం వేసుకుని నమశివాయ 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 అని మంత్రాన్ని ఏకధాటిగా ఏకాగ్రతతో నేను జపిస్తూ ఉంటే యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై నా శరీరాన్ని నేనే మర్చిపోయి గుర్తుపట్టలేని స్థితిలోకి, స్పర్శ కూడా తెలియని స్థితిలోకి నేను వెళ్ళిపోతే అప్పుడు తమ మేనుల తీటదీర అత్రాసముగా కురంగములు రాపులు చేయుట ఎన్నడో కదా. ఆ అరణ్య ప్రాంతాలలో ఆ నదీ తీరాల్లో తిరిగే లేళ్ళు జింకలు ఇక్కడేదో బండరాయి ఉంది అనుకుని తమ ఒంటికి ఉన్న తీట దురద తీర్చుకోవడం కోసం నా ఒంటికి ఇలా రాసుకుంటే అప్పుడు కదా నా జన్మ ధన్యమైంది అన్నాడు. అది మనం కోరుకోవలసిన మాట. భయంకరమైన తపస్సు.
భయంకరమైన మౌనం, శరీరాన్ని ఎవరు ముట్టుకున్నా మనకి తెలియని స్థితి. ఒక జంతువు వచ్చి ఏదో బండరాయి అనుకుని రాసుకుంటున్నారు దాన్ని దురతీరడం కోసం. జంతువులు అలా రాసుకుంటాయి, చెట్లని రాళ్ళని. అలా నా దేహం ఒక బండరాయి అయిపోవాలి, దానికి ఆ లేళ్ళు జింకలు రాసుకోవాలి, అప్పుడు కూడా నాకు తెలియదు. అలా కురంగములు రాపులు చేయుట ఎన్నడో కదా అన్నాడు. ఇది శాంతరసం. ఆ శాంత స్థితికి, బ్రహ్మీభూత స్థితికి అద్భుత రసం ద్వారా వెళ్ళొచ్చు. అద్భుతం పరమాత్మ దర్శనం. అందుకని శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర శాంతరసాలనే 9 రసాలతోనూ మనం నవరస భరితమైనటువంటి నా తెలుగు పద్యాలు చెప్పుకున్నాం. తెలుగు సాహిత్యం ఇంత గొప్పది. నేను కావాలనే 9 రసాలకి 9 మంది కవుల పద్యాలు ఎంచుకున్న, కేవలం నన్నయ్య గారి భారతం నుంచి అంతా చెప్పొచ్చు. కానీ ఇంతమంది మహాకవులు ఉన్నారు, ఆధునికుల్లో కూడా ఉన్నారు. విశ్వనాథ వారు, పుట్టపర్తి వారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది మహాకవులు ఇంత రసోత్పత్తి చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులకి నమస్కారం పెట్టి చెబుతున్నా, ఆ వేదాంతంలో పడి కొట్టుకోకండి, రసపారవశ్యమైన జీవితాన్ని గడపండి. మాటి మాటికి కాశీ వెళ్ళిపోదాం, యాత్రలు చేసేద్దాం, గంగలో మునిగేద్దాం, నీళ్లు తెచ్చేసుకుందాం, ఊరంతా పంచేద్దాం, ఇది వదిలిపెట్టండి. కాశీ నువ్వు కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా నీ బుద్ధి మారందే ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఎన్ని క్షేత్రాలు తిరిగినా అంతా తిరిగి రావడం, మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టుకు చావడం, ఆ ప్రసాదం గురించి కూడా దెబ్బలాటే. మనకి బాగా ఈ మధ్య భక్తి బాగా పెరిగిపోయిందండి. విపరీతంగా యాత్రలు, దీనివల్ల యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప సంసారాలు ఏం బాగుపడలేదు. నీ ఇంట్లో రాగద్వేషాలు పోనప్పుడు, భార్యాభర్తల మధ్య అనుబంధం సరిగ్గా లేనప్పుడు, మన పిల్లలు ధర్మ మార్గంలో నడిచేలా మనం ఖచ్చితంగా ఉండలేకపోతున్నప్పుడు, ఎన్ని కాశీలు తిరిగినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్నిసార్లు రామాయణాలు భారతాలు విన్నా, ఊరికే సాంకేతికం అవుతాయి తప్ప సంస్కారవంతం కావండి. మనస్సుకు పట్టేది, హృదయాన్ని పట్టి వదిలిపెట్టకుండా ఉండేది సాహిత్యం. ఆ వెన్నెల లాంటి సాహిత్యాన్ని తణుకులో పుట్టి పెరిగి ఇక్కడ యజ్ఞం చేసిన మహానుభావుడు నన్నయ్య నుంచి నా వరకు ఉన్నటువంటి అపూర్వ తెలుగు సాహిత్యాన్ని మీకు 9 పద్యాల రూపంలో అందించడంలో నేను ఏమాత్రం కృతకృత్యుణ్ణైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.